శుక్లాంబ్రధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొందినటువంటి వారై స్వామి హనుమ ఆమె వైభవాన్ని, ఆమె పాతివ్రత్యాన్ని, ఆమెని అక్కడ నిర్బంధించాను అని అనుకుని ఆవిడ్ని బాధ పెడుతున్నాననుకున్నటువంటి రావణుడు తన మృత్యువుని తాను ఎలా కొని తెచ్చుకుంటున్నాడన్న విషయాన్ని సుందరకాండ మన ముందు ఒక అద్దంలా నిలబడి మన దోషాన్ని మనం గుర్తించి మనని మనం ఎలా సంస్కరించుకోవాలో తెలియ చెప్పేటటువంటి ఒక అపురూపమైన ప్రక్రియతో కూడిన రచనా విధానమని, నిన్నను ఆ సీతమ్మ తల్లి అక్కడ కూర్చుని ఉన్న విశేషాల్ని మహర్షి వర్ణించిన తీరు గురించి నిన్నను రామచంద్రమూర్తి పలికించినంత మేర నేను మీతో వివరించి ఉన్నాను. ఆ సీతమ్మ తల్లి చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి రాక్షస స్త్రీల గురించి మాట్లాడతారు మహర్షి. వీళ్ళ పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏకాక్షీ మేకకర్ణాంచ కర్ణ ప్రావరణాం తథా అకర్ణాం శంకుకర్ణాంచ మస్తకోచ్ఛాస నాసికాం అతికాయోత్తమాంగీంచ తనుదీర్ఘ శిరోధరాం ధ్వస్తకేశీం తథాకేశీం కేశికంబళధారిణీం లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం వికృతాః పింగళాః కాళీః క్రోధనాః కలహప్రియాః హస్తిపాద మహాపాద గోపాదాః పాదచూలికాః అతిమాత్ర శిరోగ్రీవా అతిమాత్ర కుచోదరీః. వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. ఇప్పుడు ఆ పేర్లన్నీ చదివితే అది లక్ష్మీ అష్టోత్తరం కాదు, లలితా సహస్రం కాదు, దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. కానీ అందులో ఉండేటటువంటి తత్వాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క కన్ను మాత్రమే కలిగినటువంటిది, ఒక చెవి కలిగినటువంటిది, తల చుట్టూ చెవులు పెరిగినటువంటిది. అంటే ఇక్కడ ఉండవలసినటువంటి చెవి ఈ చెవి ఇక్కడ వరకు, ఈ చెవి ఇక్కడ వరకు పెరిగితే అది చాలా వికృతంగా ఉంటుంది. అలా వికృతంగా పెరిగినటువంటి చెవులు కలిగినటువంటిది, విశేషంగా జుట్టు పెరిగిపోయింది. ఆ పెరిగిపోయినటువంటి జుట్టు జల్లుకుపోయినటువంటిది,
పొడవైన నాలుక కలిగినది, గోళ్ళు కలిగినది, పెద్ద ముక్కున్నది, చిన్న ముక్కున్నది, పెద్ద పెద్ద పాదములున్నది, ఏనుగు ముఖం ఉన్నది. గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు వీటి నోళ్ళు ఎలా ఉంటాయో అటువంటి నోళ్ళు కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ సీతమ్మ తల్లి చుట్టూ పరివేష్టించి ఉన్నారు. ఎందుకు వీళ్ళని పెట్టడం రావణాసురుడు అంటే, ఇందులో రెండు కారణములు శ్రీరామాయణంలో మీకు ప్రస్ఫుటంగా కనపడతాయి. రావణుడు ఎంత వ్యగ్రతతో కూడిన బుద్ధితో అక్కడ ఉంచాడో, అంత ప్రసన్నమైనటువంటి మనసు కలిగిన తల్లి సీతమ్మ. దీన్ని మహర్షి నిరూపిస్తారు సుందరకాండలో. అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి ఇంద్రియం, నాయకత్వం వహించగలిగినటువంటి ఇంద్రియం నయనం. అందుకే అది మళ్ళీ జ్ఞానేంద్రియాల్లో నాయకత్వ స్థాయిలో ఉంటుంది. అసలు మనస్సుని ముందు బహిర్ముఖం చేసి ఇంకొక విషయం మీదకి ప్రసరింప చేయగలిగిన శక్తి కలిగినటువంటి ఇంద్రియం నయనమే, కన్ను. అదే ముందు తీసుకెళ్తుంది. అటువంటి కంటికి మిగిలిన ఇంద్రియాలతో ఒక సంబంధం ఉంటుంది. ఏమా సంబంధం అంటే, అసలు నవరసములు ఆవిష్కరించాలంటే శరీరంలో ఏ ఇంద్రియమో ఆవిష్కరించాలి. మీకు ఒక్క కన్ను ద్వారానే ఆవిష్కరించాలి. అందుకు కదా శంకర భగవత్పాదులు శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపర అంటూ, నవరసాలు అమ్మవారివి, అమ్మవారి నేత్రముల ద్వారా ఆవిష్కరింపజేస్తారు, లేదా ఆవిష్కరింపబడిన నవరసములను శంకరులు దర్శనం చేస్తారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని వింటున్నారనుకోండి, మీరు చూస్తూ వినడం వేరు, చూడకుండా వినడం వేరు. సభలో ముందుకి కూర్చోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమిటి అలా కూర్చుంటే వచ్చే ప్రయోజనం అంటే, ఎవరు చెప్తున్నారో ఉపన్యాసాన్ని ఆయన ముఖాన్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ముఖాన్ని చూడడానికి ధార్మికోపన్యాసం చేసేటటువంటి వ్యక్తి యొక్క ముఖం, అదేం సినీ కళాకారుడు ముఖం కాదు, ఆయనేం మేకప్ వేసుకురాడు, మరి ఎందుకు చూడడం అంటే, మీరు చూస్తూ విన్నటువంటి దాని యొక్క శక్తి వేరు, చూడకుండా విన్న దాని శక్తి వేరు. మీరు ఎప్పుడైనా సరే, అది ధార్మికోపన్యాసమే కావక్కర్లేదు, ఒక ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పాఠమైనా సరే, ఎదురుగుండా మీరు చూస్తూ వింటే తొందరగా మీ మనసు దాన్ని పుచ్చుకుంటుంది. మీరు చూడకుండా కేవలం శబ్దాన్ని వింటూ మాత్రమే గ్రహించాలంటే మీకు దాని యందు నిష్ఠ ఎక్కువ ఉండాలి. అలా మీ దృష్టిని కేంద్రీకరించగలిగినటువంటి శక్తి కూడా మీకు పటుతరంగా ఉండాలి. చూస్తూ విన్నదానికన్నా చూడకుండా వినడంలో చాలా జారిపోతాయి. ఎందుకనంటే మనసు తొందరగా అటు ఇటు వెడుతుంది. మనసుని కట్టగలిగిన లక్షణం దేనికి ఉంటుందంటే, ఆ ముఖాన్ని, ఆ కంటికి ఉంటుంది. ఆ కన్ను మిగిలిన ఇంద్రియాలని తీసుకెళ్ళి కూర్చోబెట్టగలదు. నడిచేటప్పుడు చేతులు ఎందుకు ఊపడం అంటే, చేతులు ఊపడం ప్రధానం కాదు, చేతులు ఊపడం వల్ల గమనవేగం పెరుగుతుంది. ఊగుతున్న చేతులు నడకని సులభతరం చేసినట్టే చూస్తూ వినడం వినే శక్తిని పెంచుతుంది. అలాగే మీకు ప్రతికూలమైనటువంటి విషయాన్ని స్థాపించేటప్పుడు మొట్టమొదట మీ కంటికి జుగుప్స కలిగించేది, మీ మనసుకి అప్రీతిని కలిగించేది, అస్తమానం మీ కన్ను చూడవలసి వచ్చిందనుకోండి, బిగుడు పడుతుంది మనసు. మీరు చూడండి, దేనికి భయపెడతాడంటే మనిషి తాను చూడలేనిది అనుకోండి, తాను చూడలేని దృశ్యం తన కళ్ళ ముందు అలా కనపడుతోందనుకోండి, గంట చూస్తాడు, 2 గంటలు చూస్తాడు, 3 గంటలు చూస్తాడు, తర్వాత బిగుడు పడిపోతుంది మనసు. ఈ బిగుడు పడడం అన్నది దేనికి దారి తీస్తుందంటే, అసలు మనకి ఇది కనపడకుండా ఉండాలి అంటే, ముందు ఏ పని కోసమని, మీతో ఏది చేయించడం కోసమని అటువంటి దృశ్యాన్ని మీ ముందు పెట్టారో దానికి మీరు వశులవుతారు. ఇక్కడి నుంచి తప్పుకుంటే చాలన్న బుద్ధి ఏర్పడుతుంది. అది చాలా సహజం. భయానకమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నారనుకోండి, చిన్నపిల్లలు మనం వెళ్ళిపోదాం నాన్నగారండి, ఇక్కడ వద్దు నాన్నగారండి, ఈ సినిమా వద్దు నాన్నగారండి, వెళ్ళిపోదాం నాన్నగారండి అంటారు, లేకపోతే టీవీ కట్టేయండి నాన్నగారండి అంటారు. ముందు అక్కడ కళ్ళ ముందు నుంచి అది వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు అయితే రేపు స్కూల్కి వెడతావా అని అడిగారనుకోండి, వెళ్ళిపోతాను నాన్నగారండి కట్టేయండి అంటారు. కళ్ళ ముందు ఏదైనా భయంకరమైంది కనపడడం అనేటటువంటిది మీరు కోరుకున్న కోరికని అంగీకరింప చెయ్యడానికి చేసే ప్రక్రియల్లో ఒక భాగం అయి ఉంటుంది కూడా. ఎందుకంటే అది మనసు మీద తిన్నగా ప్రభావాన్ని చూపించగలదు. అసలు
ఆలోచన శక్తిని ఆపుచెయ్యగలిగినటువంటి స్థితి కంటి ముందు కనపడే దృశ్యానికి ఉంటుంది. మీరు చూడండి, ఏదో ఆలోచిస్తూ వెళుతున్నారనుకోండి, హఠాత్తుగా మీ ముందు కారు కింద ఒక పిల్లి పడిపోయింది అనుకోండి, అప్పా అని ఒక్కసారి మీ ఆలోచన స్రవంతంతా ఆగిపోతుంది. కన్ను చూసినటువంటి విషయం ఏది ఉందో దానికి మనసు తొందరగా స్తబ్దం అవుతుంది. విన్న విషయాన్ని వదలగలరేమో, కానీ కన్ను చూసిన దాన్ని అంత తొందరగా వదలడం కష్టం. అది ముద్ర పడిపోతుంది లోపలికి వెళ్ళిపోయి. ఆ ముద్ర తీయాలంటే వచ్చే సమస్య ఏమిటంటే, ఒకటి విన్నదాన్ని మర్చిపోవడానికి ఇంకొకటి వింటూ ఉంటే పర్వాలేదు, ఒకటి భయానకమైన విషయం విన్న తర్వాత 10 మంది మధ్యలో కూర్చుంటే పర్వాలేదు, కానీ మీరు వెళ్ళి పడుకున్నా మీ కళ్ళు మూసినా మీ మనసు దాన్ని చూపిస్తుంది, మళ్ళీ చూసిన దాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సీతమ్మ యందు ఉన్నటువంటి ప్రజ్ఞ మీరు గమనించవలసి ఉంటుంది. ఆవిడ ఈ బాహ్యనేత్రాన్ని తెరిస్తే భయంకరమైన స్వరూపాలన్నీ ఉన్నాయి, ఈ బాహ్యనేత్రాన్ని మూస్తే పరమ సుకుమారుడు రాశీభూతమైనటువంటి సౌందర్యమూర్తి అయిన రామచంద్రమూర్తిని ఆవిడ దర్శనం చేస్తోంది. అంటే ఆవిడ మనస్సు యొక్క శక్తిని మీరు గమనించవలసి ఉంటుంది. అందుకే శోకధ్యానపరాం దీనాం కృషాం అని 1 కి 10 మార్లు అంటారు మహర్షి. అది ధ్యానము చేయగలిగినటువంటి వ్యక్తి యొక్క స్థితి, అతని ఉద్ధరణ ఎలా ఉంటుంది అన్నది, అతను ఏ స్థానాన్ని పొందుతాడు అన్నదానికి పరాకాష్ట, అదే పరీక్ష. సుందరకాండలో వేరొకరు పరీక్ష పెట్టి నిర్ణయాలు చేయరు. మీరు అక్కడ ఎలా కూర్చున్నారు, మీరు ప్రతిబంధకాన్ని ఎలా తట్టుకుంటున్నారు అన్నదాన్ని బట్టి మీ అభ్యున్నతి ఉంటుంది అన్నదాన్ని నిరూపణ చేస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గమనించగలిగితే అంతర్ముఖత్వము అనేటటువంటిది అలవాటైనటువంటి వాడికి బాహ్యంలో ఉండేటటువంటి ఎంత భయానకమైన పరిస్థితిని నేను కల్పించి దాన్ని ధ్వంసం చెయ్యగలను అనుకున్నవాడైనా విఫలమైపోక తప్పదు. ఎందుచేత అంటే అమ్మవారు అలాగని అసలు కళ్ళు తెరవలేదని మీరు అనుకుంటున్నారేమో, నిన్ననే చెప్పారు మహర్షి, ఆవిడ కళ్ళు తెరిచి ఉంది, ఆవిడికి చెట్లు కనపట్టలేదు, పువ్వులు కనపట్టలేదు, పళ్ళు కనపట్టలేదని. అంటే ఆవిడ కళ్ళు తెరిచి చూస్తుంది. ఇది నేను చెప్పినంత తేలిక విషయం కాదు. నేను మీకు బాగా పట్టుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తా. మీరు చూడండి, మీరు ఈశ్వరార్చన చేసినటువంటి పువ్వుల వంక చూసి కళ్ళు మూసుకోండి, మీకు ఆ పువ్వులు కనపడాలని ఏం లేదు. వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసి వచ్చి ఏది వెంకటేశ్వరుడిని చెప్పండి ఆ పాదమస్తకం, చెప్పలేరు. ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఆ దీపం వంక అలా చూసి కళ్ళు మూసుకోండి, వెంటనే కదులుతున్న ఆ జ్యోతి మీ కళ్ళల్లో కనపడుతుంది. దీపానికి కంటికున్న శక్తి ఏమిటంటే, ఎదురుగుండా బాగా చూసినది ఏదో కన్ను మూసాక కూడా దాన్ని చూపిస్తుంది. ఇది ఒకనాడు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, అలా చూసి కూడా తట్టుకునే శక్తి. కానీ కాలంలో ఏమైపోతుందంటే, కొన్నాళ్ళు పోయిన తర్వాత అయినా ఈవిడ జ్ఞానేంద్రియములన్నీ కూడా డస్సిపోయేటట్టు చేస్తున్నాడు. రావణుని యొక్క రాక్షసత్వం అక్కడుంది. రాక్షసుడని మీరు ఆ కేవలం అనడం కాదు, రావణుని యొక్క రాక్షసత్వపు ఉద్ధతి ఎన్ని కోణాలలో ఉంటుందో మీరు చూడగలగాలి. జ్ఞానేంద్రియములు డస్సిపోయిన వ్యక్తికి పిచ్చొస్తుంది. తను చూడలేనిది చూసి, తను వినలేనిది విని, తను స్పృశించలేనిది స్పృశించి, తను ఉండలేని చోట ఉండి, 5 జ్ఞానేంద్రియములు ఏం చేయాలి, తను వాసన చూడకూడని చూసి చెయ్యవలసి వచ్చింది అనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా అండి, చిత్త చాంచల్యం వస్తుంది. ఇది దాని తాలూకా విశేష ఫలితం. ఎందుకంటే నాకు రక్తపు వాసన మాంసపు వాసన పడవనుకోండి, నా ఎదురుగుండా ఇంత దగ్గరగా 1-2 వేల మంది ఒంటి నిండా నెత్తురు పూసుకుని మాంసం తింటూ కూర్చున్నారనుకోండి, ఇప్పుడు నాకు ఆ వాసన ఏం చేస్తుంది, కాసేపటికి కడుపులో తిప్పేస్తుంది. నాకు ఏది అస్సలు ఇష్టం ఉండదో, ఏది నేను పుట్టిన పర్యంతమో అటువంటివి చూడలేదో, అవే నా కళ్ళ ముందు కొన్ని నెలలు కనపడుతున్నాయి అనుకోండి, నా కన్ను ఏమైపోతుంది, బడలిపోతుంది. నాకు ఇష్టమైన రామచంద్రమూర్తి గురించి చెప్పడం ఒక్కడూ లేక, రామచంద్రమూర్తికి వ్యతిరేకంగా మాట్లాడడం, నాకు ఇష్టం లేని రావణుణ్ణి స్తోత్రం చేయడం, అదే విందనుకోండి, చెవి ఏమైపోతుంది, బడలిపోతుంది.
నేను ఏవి స్పృశిద్దామని కోరుకున్నానో, ఏ రామపాదాలని ప్రతిరోజు ముట్టుకోవాలని కోరుకుంటానో, అంటే మీకు తేలికగా అర్థం అవడానికి నన్ను సీతమ్మగా ఊహించి చెప్తున్నదని మీరు భావించవలసి ఉంటుంది. నేను ఏ రామపాద స్పర్శని నేను అభిలషిస్తానో ఆ స్పర్శ నాకు దొరకకుండా నేను అక్కడ ఏ వస్తువుని స్పృశించాలన్నా అది ఏ వేషంతో వచ్చి కనపడుతోందో అన్న భయానికి నేను లోనై ఉన్నాననుకోండి, నేనేది స్పృశించలేని స్థితి. ఇప్పుడు ఐదు జ్ఞానేంద్రియములు బెదిరిపోయి బడలిపోయాయి అనుకోండి, ఐదు జ్ఞానేంద్రియముల యొక్క కిటికీలతోటే చూడవలసిన మనసు ఏమైపోతుంది? బడలిపోతుంది. అప్పుడు జాగృతిలో ఇవే చూస్తే స్వప్నంలో ఏం చూపిస్తుంది? ఇవే చూపిస్తుంది. అప్పుడు ఇంక సుషుప్తి ఏది? బడలిపోయి అప్పుడు కూడా ఇప్పుడు నిద్దట్లో భయపడి ఉలిక్కి పడితే ఆ ఉలికిపాటుకి ఉపశాంతి కల్పించేది మీకు కనపడాలి కదా, అప్పుడు మీకు ఆ ఉలికిపాటు పోతుంది. నాకు కల్లో ఏదో ఒక భయంకరమైంది కనపడింది అనుకోండి, నేను ఏదో ఒక నదీ తీరంలో నడుస్తుంటే ఆ నదీ తీరంలో పెళ్ళ విరిగి నేను నీటిలో పడిపోయి కొట్టుకుపోతున్నట్టు కలొచ్చింది అనుకోండి, నాకు ఊపిరాడక పెద్ద ప్రవాహంలో నేను కొట్టుకుపోతూ ఈత రాక కొట్టుకుపోతున్నట్టు కలొస్తే నేను కళ్ళు విప్పేటప్పటికీ ప్రశాంతంగా చక్కగా నా గది గోడల మీద నా ఆరాధ్య దైవంతాల ఒక మూర్తులతో చిన్న వెలుతురులో పడకగది ఉందనుకోండి, ఉపశాంతి పొందుతుంది మనసు. ఇంతకన్నా భయంకరమైంది ఏదో నేను కళ్ళు తెరిచేటప్పుడు కనపడుతుంది అనుకోండి, ఇప్పుడు ఈ ఉలికిపాటు ఇంకా పెరిగిపోతుందా, ఉలికిపాటు తగ్గుతుందా? ఇంకా పెరిగిపోతుంది. ఇలా జరిగి 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 శరీరము డసిపోయి మనసు డసిపోయి నిస్సత్తువా వచ్చి నీరసము వచ్చి తను కోరుకున్న వస్తువు వస్తుందో రాదో తెలియక అసలు లోకంలో ఏది చూసినా ఒక అనుమానాస్పదమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి సన్యాసి కనబడితే సన్యాసం నమ్మచ్చో నమ్మకూడదో తెలియదు, ఒక మృగం కనబడితే అది మృగమో మృగం కాదో తెలియదు. ఇటువంటి బెగుడుతో కూడిన వాతావరణమునందు ఉన్నటువంటి వ్యక్తి రెండే రెండు పొందాలి. పొందితే అవతలవాడు ఏది కోరి ఇవన్నీ సృష్టించాడో దానికి లొంగిపోవాలి, అయ్యో బాబోయ్ ఈ బాధ ఎక్కడ పడతామని. రెండవది, మీకు వీటిని దాటగలిగిన శక్తి ఉంటే ఇన్నిటిని చూసి కళ్ళు మూసుకొని కూడా మీరు కోరుకున్న దాన్ని ధ్యానించి మీరు దాని పక్కన మీరు ధ్యానంలో కూర్చొని మీరు మానసిక ఉపశాంతిని పొందగలిగి ఉండాలి. రెండే ఉండాలి. సీతమ్మ ఏ స్థితిలో ఉంది? ఎక్కడన్నా చెప్పారా మహర్షి? బయటవి చెప్తారు, లోపలవి చెప్తారు, ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉందని మాత్రం ఆయన చెప్పారు. అది సుందరకాండ. ఇక్కడ ఈ పరిస్థితిని మీరు చూస్తున్నారు, ఇటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారు, ఆవిడలా ఉంది. ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. బాహ్యంలో ఆవిడ సృష్టించిపోయింది, ఆంతరమునందు ఆవిడ నిర్భయ స్థితిలో ఉంది. ఎక్కడది నిర్భయ స్థితి? ఆవిడ విశ్వాసము ఈశన్ మాత్రము చెక్కు చెదరలేదు, రాముడు రాడేమోనన్న భయం ఆవిడికి కించిత్ లేదు, ఆవిడికంత విశ్వాసం ఉంది. అసలు మొట్టమొదట విశ్వాసము అన్న మాట ఎక్కడ అవసరం అంటే, మీకు కాలంలో అన్నీ మీరు కోరుకున్నవి కలిసి వచ్చినప్పుడు విశ్వాసం అన్న మాటకు అర్థమేమి ఉండదు. ఇప్పుడు నేను తెల్లవారకట్ట లేచి సంధ్యావందనం చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, చక్కగా తెల్లవారుదాము నేను నిద్రలేచేటప్పటికి సంతోషంగా నిద్రలేచి మా ఆవిడ మన్నీళ్ళు పెట్టి నేను వెళ్ళి దావళి కట్టుకుని సంధ్యావందనం చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు అని నేను అనవలసిన పని నాకు పెద్ద ఏమి ఉండదు, లేచాను హాయిగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి చేసుకున్నాను. నేను నిద్రలేచేటప్పటికీ ఇవాళ పంపులు రావట్లేదు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు లేవు అన్నారనుకోండి, కొన్ని దగ్గరలో ఎక్కడన్నా నుయ్యి ఉందా అంటే ఈ సందు మొత్తం మీద నుయ్యి ఉండదన్నారనుకోండి, ఇప్పుడు సంధ్యావందనం చేయడానికి చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడు, ఎక్కడోక్కడ దొరుకుతుంది, ప్రాయశ్చిత్తంతోనైనా ఇవాళ చేయిస్తాడు తప్ప నన్ను కర్మభ్రష్టుణ్ణి చేయించాడు ఈశ్వరుడని నేను అన్నాననుకోండి, అది విశ్వాసం కదండి. విశ్వాసము దేని యందు నిలబడాలంటే ప్రతిబంధకమునందు నిలబడాలి. ఆనుకూల్యమునందు నిలబడడం పెద్ద గొప్ప ఏం కాదు, మంచిదే, అది చెడు అని నేను అనను, తప్పని నేను అనను, తక్కువని నేను అనను, కానీ తేలికని మాత్రం అంటాను.
మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి వచ్చేసింది, నేను ఈశ్వరుణ్ణి నమ్మాను, ఏమిటి కష్టం? మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి వచ్చేసింది, మంచి అల్లుడు వచ్చేసాడు, మంచి వియ్యాలారు వచ్చేసారు, ఈశ్వరుడికి నమస్కారం చేశాను, ఏమిటి నీ గొప్ప? ఓ ప్రతిబంధకం వచ్చింది, నువ్వు అనుకున్నది ఒకటి జరగట్లేదు, ఈశ్వరుణ్ణే పట్టుకుని ఉన్నాను, వాడు చూపిస్తాడు దారి, వాడు నా కర్మ క్షయం చేస్తున్నాడు ఏదో పాపాన్ని, వాడు నాకు మేలువు మంచి మాట వినిపిస్తాడన్నాను, ఇది భక్తి కదండి. ప్రతిబంధకమునందు ఊంచుకుంటే భక్తి, ఆనుకూల్యమునందు స్మరిస్తే కృతజ్ఞత, స్మరించకపోతే కృతజ్ఞత చూసుమండి. ఇది ఈశ్వరానుగ్రహం అంటేనే ప్రసాదంతో ప్రసాద బుద్ధి, ప్రసాదముగా అనుభవించడం, మీరు అనుభవిస్తున్న దాన్ని. ప్రతికూలమునందు విడిచిపెట్టకుండా ఉండాలి. ఇలా విడిచిపెట్టకుండా ఉండగలిగిన ప్రజ్ఞ ఇమ్మని ఈశ్వరుణ్ణి అడగాలి. మీరు ఎప్పుడైనా అడిగితే ఈశ్వర నాకు అన్నీ కలిసి రావాలని అడగకూడదు, అన్నీ కలిసి రావాలని మీరు అడగడానికి మీకు అన్నీ మీరు కోరుకున్నట్టు ఉంటే మీరు సంతోషించి సుఖమును పొందాలంటే మీరు చేసినదంతా పుణ్యమే అయ్యి ఉండాలి. మీరు ఆలోచించండి, అంతా పుణ్యమే అయితే మీరు మనుష్య జన్మలోకి రారు, మీరు దేవతలు అయ్యి ఉంటారు. అంతా పుణ్యమే అయితే దేవతలు అవుతారు, అంతా పాపమే అయితే తిరియక్కులు అవుతారు. పుణ్యము పాపము కూడా ఉంటే మనుష్యుడిగా వస్తారు, ఇవాళ ఏడిస్తే రేపు నవ్వుతారు, చీకటి ఉంటే వెన్నెలు ఉంటుంది, ఎత్తుంటే పల్లం ఉంటుంది. కాబట్టి ఓ కష్టం వచ్చింది, ఓ ఈశ్వర ఉదారుడవు నా పాపం తీసేస్తున్నావు, కానీ తండ్రి నీ పాదములను పట్టుకోవడంలో వైక్లభ్యం రాకుండా చూడు. ఇది మీరు అడగగలిగారనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకతని పొందినట్టు. ఇది మనుష్య జన్మ యొక్క సార్థకత. అందుకే ధూర్జటి, నాకు అందుకే ధూర్జటి పద్యాలంటే అంత ఇష్టం. ఇది ఆవిష్కరిస్తాడు ఆయన, నిన్ను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మీలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. పొగడని తెగడని, కలిసిరాని పోని, సుఖమనిపించని దుఃఖమనిపించని, అవన్నీ నాకు భూషణములే అని నేను అనుకోగలిగితే ఆనాడు నేను నీ అనుగ్రహాన్ని పొందినవాడిని ఈశ్వర. తప్ప కలిసి వస్తే నువ్వు ఉన్నావని, కలిసి రాకపోతే నువ్వు లేవని అన్ననాడు నా భక్తి భక్తి కాదు. కాబట్టి నాకొద్దు. ప్రతికూలమైన పరిస్థితిలో పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. దానికి చాలా గొప్ప అత్యవసాయముతో కూడినటువంటి బుద్ధి ఉండాలి. రామా మీతో వస్తాను, మీరుండగా నాకేమిటి భయం అనడం తేలిక. రామా మీతో వస్తానని తను లక్ష్మణుండందో, ఆ పరిస్థితి ఎటువంటిదో, 10 నెలలు గడిచిపోయిందో, రాముడు రాలేదు, అయినా రాముడు వస్తాడని ఇన్ని ప్రతికూల పరిస్థితులలో లోపల రాముడినే పట్టుకుంది. ఇది నువ్వు చేయగలవా? ఒక్కరోజైనా నీకు కష్టం వస్తే, నీ కన్నుల నీరు కారుతుంటే, నీ మనసు బాధతో ఉంటే నువ్వు కదిలిపోకుండా నీ పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుని సర్వేశ్వరాను ఉన్నావు, నన్ను ఒడ్డుకి చేరుస్తావు అని వాళ్ళ కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకునే ముందు వాడి కాళ్ళు పట్టుకోగలవా? వాడి కాళ్ళు వీడి కాళ్ళని ఎందుకంటున్నా తెలుసా అండి, అసలు పట్టుకోకుండా మనం ఉండలేం. అలా పట్టుకోకుండా ఉంటే శరణాగతి అండి, అది వేరు సిద్ధాంతం. అసలు మీరు ఏ ప్రయత్నం చేయకుండా ఈశ్వరుడి కాళ్ళే పట్టుకుని ఉండిపోయారనుకోండి, అది శరణాగతి. అది నోటితో చెప్పడం కాదు, శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని నోటితో చెప్పడం శరణాగతి కాదు. మీరు సమస్త ప్రయత్నములను విరమించి ఈశ్వరుడు వచ్చి నన్ను రక్షిస్తాడని మీరు నిలబడిపోగలిగితే అది శరణాగతి. అదేమంత తేలిక కాదు, నోటిచో చెప్పినంత తేలిక కానిది భక్తిలో ఏదంటే ఒక్క శరణాగతే. జ్ఞానమును పొందడం ఎంత కష్టమో శరణాగతి చేయడం అంత కష్టం. సాధారణంగా ఏం చెప్తుంటారంటే ఈశ్వరుణ్ణి శరణాగతి చేయండి అంటారు, అంత అర్ధరహితమైన మాట ఇంకోట్లేదు. ఈశ్వరుణ్ణి శరణాగతి నువ్వు చెయ్యలేవు, శరణాగతి చేయగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా నువ్వు పొందవలసి ఉంటుంది. అదంత తేలిక కాదండి, ఈశ్వర స్థానాన్ని కదుపుతుంది శరణాగతి, తెలుసా అండి. శరణాగతి చేసినటువంటి వాడి యొక్క ప్రార్థనకి ఈశ్వరుడు ఈయన ఏం చెప్పాడో దాన్ని ఈశ్వరుడు వినవలసి ఉంటుంది. అక్కడే పోతనగారి భాగవతమును సంస్కృత భాగవతము విడిపడ్డాయి. ఈ శరణాగతిని పోతనగారు ఆవిష్కరించినట్టు వ్యాసభాగవతం నిజానికి ఆవిష్కరించలేదు. ఎందుచేత అంటే
ఆయన ఒక పెద్ద చిత్రమే చేశారు. పోతన గారు స్వేచ్ఛానువాదం చేస్తూ గజేంద్రమోక్షణంలో లీలతో నామరాలింపరే మొరగుల మొరలెరుంగుచుతన్ను మొరగువాడు అన్నాడే. భక్తులైనటువంటి వారు శరణాగతి చేసినప్పుడు తనని తాను మరిచిపోయి భక్తులు ఎలా అంటారో అలా వచ్చేటటువంటి వాడు అన్నాడే. ఇప్పుడు నువ్వు రావాలి, రక్షించాలన్నాడు. వెనకనే షష్ఠస్కంధంలో ఉన్నటువంటి ప్రహ్లాదోపాఖ్యానంలో ఇందుగలడు అందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు స్తంభంలోంచి వచ్చాడు. ఏ గజేంద్రమోక్షణంలో నీళ్ళలోంచి రాలేడండి? ఆ నీళ్ళలోంచి రావడం కష్టం ఆయనకి? ఏం లేడా నీళ్ళల్లో? ఏం మరి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనంతరమృతర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు అపర్ణ ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదోజి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిని మన్నింపడు ఆకర్ణకాంతరథం ఇల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి ఎలా రావలసిన అవసరం ఏంటి? పోతనగారు శరణాగతి తత్వాన్ని చాలా వైభవోపేతంగా ఆవిష్కరించారు. భక్తుడు పెట్టినటువంటి నియమాన్ని ఈశ్వరుడు పాటిస్తాడు. ఇంతకుముందు ఏం చేశాడని కూడా చూడకుండా, నువ్వేం చేశావు ఇంతకుముందు నన్ను అలా చెప్పడానికి అని అడగడు. సర్వ ప్రయత్నములు మానేశాడంతే. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల ఠావుల దొప్పెను మూర్చవచ్చే తను ఉండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరంబిరుగా మన్నింపం దగుం దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. మూలస్థానం నుంచి కదిలొచ్చాడు. పెట్టిన తనని తాను మరిచి రావాలన్నాడు. అలా వచ్చాడంతే. తనని తాను మరిచిపోయి ఆఖరికి అమ్మవారి కొంగట్టుకున్నానన్నది కూడా మరిచిపోయి వచ్చాడు. శరణాగతి అంత లోతైనటువంటి విషయం. శరణాగతి ఈశ్వరుడి ముందు నిలబడి 14 శ్లోకాలు చెప్పడం కాదు, నేను మన్నింపబడదను కాక. శరణాగతి భక్తి యందు చాలా తీవ్రమైనటువంటి నిష్ట కలిగినటువంటి వాడు. ఈశ్వరుణ్ణి శాసించగలిగినటువంటి స్థితికి పెరిగిపోతే భక్తి చేత అది శరణాగతి. ఇది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇంచుమించుగా భక్తి యొక్క చిట్ట చివరి స్థితి జ్ఞానస్థితి రెండు ఒక్క చోట కలుసుకుంటాయి. దానికి ఒక్క అడుగు వెనక్కి శరణాగతి వెళ్ళిపోతుంది. అంత తీవ్రమైనటువంటి భక్తి శరణాగతి. ఇప్పుడు ఇంచుమించు అమ్మవారు ఉన్నది ఆ స్థితి. ఆవిడ తనని తాను రక్షించుకోదు. ఎందుకు రక్షించుకోదు? శక్తి లేకనా? కాదు. ఆవిడ తలుచుకుంటే కాల్చేయగలదు. అయోనిజ నరకాంత కాదు, సాక్షాత్ జగన్మాత. ఎందుకు కాల్చదు? ఒక ధర్మాన్ని పట్టుకుని శరణాగతి చేస్తాను. ఏమిటా ధర్మం? ఎందుకంటే శ్రీరామాయణం ధర్మశాస్త్రం. మనుష్యులకి ధర్మాన్ని చెప్పడానికి వచ్చినటువంటి రామాయణం అయోనిజ కనుక ఆమె నరకాంత కాదు కాబట్టి ఏదైనా స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ఆవిడ మాయాస్వరూపం. ఆవిడ మాయాస్వరూపం కనుకనే అయోధ్యని ఆవిడ నిర్వచించింది. పరాత్పరుడు ఎక్కడున్నాడు అన్నది మాయని బట్టే తెలియాలి. ఎవడు మాయని వహించి భరించి ధరించగలడో వాడు పరాత్పరుడు. ఎవడు శివధనస్సుని ఇక్కుపెట్టి సీతమ్మని చేపట్టాడో వాడే పరమేశ్వరుడు. నరుడిగా పుట్టిన పరమేశ్వరుడెవడో ఆవిడ చెప్పింది సీతమ్మ. కాబట్టి ఆవిడే మాయ. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ లోకాన్ని తిప్పగలదు. ఇప్పుడు రావణుని యొక్క ఇంద్రియములకు లౌల్యము కల్పించి ఆయన మృత్యువు వైపుకి వెళ్ళేటట్టు చేస్తున్నది ఆవిడే. తాను జగన్మాతనని మహాపతివ్రతనని ఆవిడ రామచంద్రమూర్తి ఇల్లాలని ఆవిడ శోకిస్తోందని ఆవిడ అలాగే ఉంటుందన్న బుద్ధి కల్పించి హనుమకి ఎంతసేపు తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం అలా ఉంటుంది సీతమ్మనేటట్టుగా బుద్ధిని హనుమకి ప్రచోదనం చేసింది ఆవిడే. బుద్ధి ప్రచోదన శక్తి శక్తి యొక్క లక్షణం. అందుకు కదండి గాయత్రి చేస్తే ధియో యోన ప్రచోదయాత్ నా బుద్ధిని ప్రచోదనము చేయుగాక అని అడుగుతాం. ఏది కదలినా కదలించినా శక్తి, అన్ని కదలికలు ఆగితే శివుడు. కాబట్టి ఇప్పుడు కదిలిస్తున్నటువంటిది ఎవరు? ఆవిడే. కదిలిస్తున్న ఆవిడ ధర్మము చేత నరకాంత. ఇది సుందరకాంత, అది ఆ సౌందర్యం. ఆవిడే త్రిపుర సుందరి, ఆవిడే
ధర్మము చేత నరుని యొక్క ఇల్లాలు, ఒక పురుష ఒక క్షత్రియుని యొక్క ఇల్లాలు. కాబట్టి ఇప్పుడు ఆవిడ తనని తాను రక్షించుకోకూడదు. తనని తాను రక్షించుకోకపోయినా, బాహ్యంలో తన శక్తిని ప్రదర్శించకపోయినా, ఏ శక్తి తనని ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వదో, ఏ శక్తి ఎంత బలవంతుడనైనా పడగొట్టేయగలదో, అటువంటి పాతివ్రత్యాన్ని ఆవిడ ఆవిష్కరిస్తోంది. వాళ్ళ అటువంటి నరకాంత యొక్క ధర్మాన్ని చూపిస్తోంది. ఒక ఇల్లాలు యొక్క ధర్మం ఎంత గొప్పగా ఉంటుందో. ఇప్పుడు ఆవిడింత శరణాగతి చేసింది కాబట్టి కదలవలసిందే రామచంద్రమూర్తి, కదిలి వచ్చి రక్షించవలసిందే. ఎందుకంటే తన ప్రయత్నం ఏం లేదు ఇంకా ఆవిడికి. ఆవిడ ఏనాడు రావణాసురుడు ఆవిడ్ని అపహరించడం అనేటటువంటి కృత్యాన్ని మొదలుపెట్టాడో ఆనాడే ఆవిడ శరణాగతి అక్కడ మొదలెట్టింది. ఇప్పటికీ ఆ శరణాగతిలోనే ఉంది ఆవిడ. ఇప్పటికీ దాంట్లో బాహ్యమునందు ఇన్ని ప్రతికూలమైనవి, ఐదు ఇంద్రియములకు ప్రతికూలమైనవి, ఇంద్రియముల చేత కదలవలసినటువంటి మనసుకి ప్రతికూలమైనవి ఉన్నా, తన మనసుకు అనుకూలమైన దానితో పక్కకి చేరి ఇంద్రియములకు ప్రతికూలమైనది చూసి చూడలేదు, విని వినలేదు. ఇది ఆవిడ ప్రజ్ఞ. ఇది ఒక మనుష్య జన్మ ఉద్ధరణకు కారణం. నీవు నీ ఇంద్రియములను మంచిగా ఉపయోగించుకోవాలి. కానీ ఒక్కొక్కప్పుడు నీ ఇంద్రియములు చూడకూడనివి చూసినా నీకు రక్షణ ఏది అంటే, నీ ప్రియమైన వస్తువు నిన్ను ఉద్ధరించగలిగినదై ఉండాలి. నా ప్రియమైన వస్తువు అన్నది నన్ను కిందకి లాగేసేది అనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా ఇంట్లో ఒక కుక్క మీద నాకు చాలా ప్రియమైన వస్తువు అనుకోండి, దాన్ని తలుచుకుంటే నేను ఉపశాంతి పొందుతాను, సేద తీరుతాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి, నాకు ఆ పిచ్చి ఉంటే మీకేం అభ్యంతరం? మా పెట్ డాగ్ అంటుంటారు చూసారా, నాకు ఇష్టమైన కుక్క, వాడు కూడా వెళ్ళడు వాకింగ్కి, కుక్కతో కలిసే వెళ్తాడు. కాబట్టి ఇంటికి రాగానే భార్య ఏదని అడగాడు, కుక్క ఏదని అడుగుతాడు, అదే ముందు మీద పడి నా కాలం ఒకసారి. కాబట్టి ఇప్పుడు నేను నా కుక్కను తలుచుకున్నాను అనుకోండి, నాకు ఉపశాంతి. ఏమంటే అప్పుడు ఉద్ధరణ కాదా అని మీరు అడిగారనుకోండి, ఒక్కనాటికి కాదు. ఎందుకో తెలుసా అండి? అది కాలంలో పోయేదే. కాలంలో పోయేదాన్ని పట్టుకున్నవాడివి నిన్నే ఉద్ధరిస్తుంది. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం అంటారు చూసారా, తను మునిగిపోయేది మిమ్మల్ని తేలుస్తుంది. కాలములో పుట్టి కాలములో పెరిగి కాలములో పడిపోయేదాన్ని కాలములో పడిపోకుండా ఉంచాలంటే కాలాతీతమైన దాన్నే పట్టుకోవాలి. కాలాతీత పరాత్పర రామ అంటాం. అందుకే పైకి నరుడు కానీ ఈశ్వరుడు కాదు. అలా అయితే ఏమంటే మరి మా ఆయన పాదాలు పట్టుకోవాలంటే మా ఆయన ఈశ్వరుడా? ఒక స్త్రీ ధర్మానికి సంబంధించినంత వరకు పతియే పరమేశ్వరుడు అంతే. ఇంకా దానికి ఏమి ఇతర వ్యాఖ్యానం లేదు. మగవాడికైతే తను ధరించడానికి కాలాతీతమైన వస్తువుని పట్టుకోవాలి. అది కూడా వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ఒక స్వరూపాన్ని పట్టుకోవాలి, పట్టుకుని ఉద్ధరణ పొందాలి. స్త్రీకి అలా ఏం లేదు. వాడు నీచుడా నీచుడు కాడా, మంచివాడా మంచివాడు కాడా, ఇవేం అక్కర్లేదు. పతిని అనుగమిస్తే చాలు. రావణుడు చెడ్డవాడు, మండోదరి మహాపతివ్రతే, అనుగమించింది పతివ్రతే. తార పతివ్రతే, సీతమ్మ పతివ్రతే. అదేమిటండి, మరి సీతమ్మ పాతివ్రత్యానికి ఒక గ్రేడు, మండోదరి పాతివ్రత్యానికి ఒక గ్రేడ్ ఉండవా? ఉండవు. పతిని అనుగమించడం ప్రధానం. సీతమ్మ ఎలా అనుగమించిందో మండోదరి అలా అనుగమించింది. పాతివ్రత్యం సంబంధంగా చెప్పాలంటే శ్రీరామాయణంలో సీతమ్మ తల్లిని తక్కెట్లో ఇటు కూర్చోబెడితే ఎంతో, మండోదరిని అటు కూర్చోబెడితే ఎంతో, అంతకన్నా తేడా ఉంటుందని మీరు చెప్పకూడదు ఇప్పుడు రామాయణంలో. అంతే ధర్మం. వాళ్ళిద్దరూ కాదు, నేను మీ అందరిది అదే స్థాయి అని చెప్తాను. తప్ప అంతకన్నా తక్కువ వారు మీరని మాట్లాడే అధికారం రామాయణం నమ్ముకున్న ఎవ్వడికీ ఈ దేశంలో లేదు. ఈ జాతిలో పుట్టిన ప్రతి స్త్రీ సీతమ్మయే అని నమ్మినవాడే రామాయణాన్ని నమ్మినవాడు అని లెక్క. కాబట్టి మీ అందరూ కూడా సీతమ్మలే, మీ అందరూ కూడా మీ భర్తని అనుగమించేవారే. అంటే పతిని అనుగమించి భార్య ఉద్ధరణ పొందుతుంది. పతి సతిని అనుగమించి పొందలేడు. ఆయన ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి, కాలాతీతమైన ఈశ్వరుణ్ణి ఆయన పట్టుకోవాలి. మీరు మీరంటే భార్య భర్త కాళ్ళు పట్టుకోవాలి, పట్టుకుని ఉద్ధరణ పొందుతారు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? సనాతన ధర్మంలో సర్కస్లో చూడండి, ఒక ఆయన ఉయ్యాలా పట్టుకుంటాడు,
ఆయన కాళ్ళు కింద ఉంటాయి, ఆ కాళ్ళు ఇంకోడు పట్టుకుంటాడు, ఆ కాళ్ళు పట్టుకుని వేలాడుతున్నవాడి కాళ్ళు ఇంకోడు పట్టుకుంటాడు. ఇప్పుడు మూడోవాడి భద్రత ఎక్కడుంది? పైన పట్టుకున్నవాడు పట్టుకున్న పట్టు మీద ఉంది కదా. వాడు జాగ్రత్తగా పట్టుకున్నాడు అనుకోండి, ఈ కిందవన్నీ కూడా సంతోషంగా ఉంటాయి, అది బాహ్యంలో. కానీ మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ అనుగమించడం విషయంలోకి వచ్చేటప్పటికి మొదటివాడు పట్టుకున్న పట్టు వాడికి ఒక్కడికే రక్షణ. కానీ ఆయన వదిలిపెట్టేసిన వాడైనా కూడా ఆయన కాళ్ళు పతికాళ్ళు పట్టుకున్న స్త్రీ మాత్రం దెబ్బతిందరు. వాడు చెడ్డవాడు కావచ్చు, కానీ భర్తని ఈశ్వరుడిగా ఉపాసన చేసినటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆవిడ ఈశ్వరుడికే చేసినట్టు వేస్తుంది. అంతే శాస్త్రం, ఆయనకి ఇడ్లీ చేసి పెట్టింది, ఈశ్వరుడికి బాలభోగం చేసింది, ఆయనకి అన్నం వండి పెట్టింది, ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టింది. నేను మహానైవేద్యం పెడితే ఈశ్వరుడు తినాలి అంటే ఒక నియమం ఉంటుంది, ఏది పెట్టినా తింటాడు. కానీ ఒక్క చిన్న షరతు పెడతాడు, పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా తింటాను. ఎప్పుడు? యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో పెడితే తింటాను. అదేగా పెద్ద ఇబ్బంది, అక్కడ వస్తుంది ఇబ్బంది అంతా. అది పురుషుడికి కష్టం. స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రీతితో పెట్టడం అన్నది చాలా సాధారణంగా జరిగిపోతుంది. అయ్యో పాపం అలసిపోయి వచ్చారు, ఆయనకి అన్నం పెడదామని పెడుతుంది. నేను ఈశ్వరుడికి పెట్టేటప్పుడు, మహానైవేద్యం పెట్టేటప్పుడు తొందరగా నేను భోజనం చేయాలి, గబగబా ఏదో పెట్టేద్దాం, మధ్య మధ్య బాణీసర్పక్షాన పాదవృక్షాన సిద్ధాచమ ఈశ్వర్పక్షాన గబగబా పెట్టి నేను అన్నానికి వెళ్ళిపోతాను. మీరు అలా వెళ్ళరు, మీరు మెల్లిగా తినండి నేను తింటానులేండి, మీరు తినండి నేను తింటానులేండి అంటారు. మీరన్న మాట చేత మీరు తరించిపోయారు అంతే. పతిని అనుగమించి సనాతన ధర్మంలో ఆడది బాగా తరిస్తుంది యథార్థానికి. పురుషుడు తరించడంలో భక్తితో పట్టుకోవడం అన్నది రావాలి. ఎందుకంటేనండి, నేను మీతో ఒక యథార్థం మనవి చేస్తున్నాను. ఉపాధికి ఒక లక్షణం ఉంటుంది, అన్ని ఉపాధులకు ఒకలా తరించే అవకాశం లేనట్టే మనుష్య ఉపాధి యందు కూడా. మళ్ళీ స్త్రీ ఉపాధికి పురుష ఉపాధికి తరించడంలో తారతమ్యం వస్తుంది. స్త్రీ వివాహమై పతిని పట్టుకుంటే చాలు తరిస్తుంది. పతిని పట్టుకోవడం అంటే అనుగమించి. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతమైన పతిని పట్టుకుని తరిస్తాడు. ఒకవేళ ఆయన అలా పట్టుకుని ఆయన పాదాలు ఈవిడా పట్టుకుని ఉంటే వీళ్ళిద్దరూ కాదు, దశ పూర్వేషాం దశ పరేషాం తరిస్తాడు. ఇది తెలుసుకుని ఉండడం శ్రీరామాయణం యొక్క సందేశం. అది సుందరం, అది సౌందర్యం. అది పట్టుకోనప్పుడు ఇంకా మీరు ఎన్ని సౌందర్యాలు పట్టుకున్నా పట్టుకోవలసిన సౌందర్యం విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకున్నట్టు ఉపయోగం ఏముందండి దానివల్ల? దానివల్ల ఉపయోగం ఉండదు. ఏది పట్టుకోవాలో అది విడిచిపెట్టారు. అందుకే మనకి పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, వీడికి పట్టు విడుపు రావండి అంటారు. అసలు మనకి నేర్పేది ఏమిటో తెలుసా అండి? సనాతన ధర్మంలో తరించడం అన్నది దేని మీద ఉంటుందంటే ఈ పట్టు విడుపు మీదే ఉంటుంది. పట్టుకోవాలి, వదిలేసేటప్పుడు వదిలేయాలి. వదలకుండా పట్టుకున్నా తరించరు, పట్టుకుని వదలకపోయినా తరించరు. అదేమిటండి అంటారేమో మీరు. అందుకే కట్లు అలా వేస్తారు. గుంటూరు జిల్లా వాళ్ళకి బాగా తెలుస్తుంది, పత్తికి కట్టేస్తే ముందు ఒక తాటితో గట్టిగా దగ్గరికి మోకాళ్ళతో గుద్ది కట్టేస్తారు, ఆ పత్తి కిందకి రాలకుండా ఉంటుంది బేల్. ఇప్పుడు ఆ బేల్ని మెషిన్ మీదకి పంపిస్తారు, మెషిన్ ఏం చేస్తుందంటే గట్టిగా నొక్కుతుంది దగ్గరగా. అది బాగా దగ్గరగా నొక్కేస్తే ఈ కట్టేమవుతుందో తెలుసా అండి? దగ్గరగా నొక్కుపోయింది కదా ఈ కట్టు ఊడిపోతుంది. అప్పుడు అది బీడింగ్ వేస్తుంది, ఓ స్టీల్ బీడింగ్ వేసి క్లిప్ చేసేస్తుంది. ఇప్పుడు ఆ బేల్ని మీరు దాని మీద శానం పెట్టి పెద్ద సుత్తట్టుకొచ్చి దాన్ని బద్దలు కొడితే తప్ప మీకు ఆ బేల్లోంచి కాటన్ అంటే పత్తి ఊడి రాదు. జూట్ అయినా అంతే, మీకు గోనుగుడ్డలు సంచులు అలాంటివైనా అంతే, బేల్ చేసేస్తారు. అంటే ఇక మీరు దాన్ని వేగంలో బారేయండి, కిందకి దొల్లించేయండి, ఒక గోను సంచి కింద పడదు, అలా వేసేస్తారు కట్టు. ఒక కట్టు వేసేది ఊడిపోయి ఇంకో కట్టు వేసుకోవడానికి, ఈ కట్టు వేసేస్తే సరిపోతున్న గోను సంచులు వాడుకోవడం కుదురుతుందా? గుణపం పెట్టి బద్దలు కొట్టి గోను సంచులు తీసుకుని వాడుకోవాలి. బ్రహ్మచర్యమన్న కట్టు, గృహస్థాశ్రమన్న కట్టేసేటప్పుడు ఈ కట్టు తీసేస్తారు. గృహస్థాశ్రమం అన్న కట్టు, ఇది సుఖం కాదన్న వైరాగ్యం వచ్చాక ఈ కట్టు తీసి వానప్రస్థం అన్న కట్టేస్తారు. వానప్రస్థం యొక్క ప్రయోజనం వచ్చేసాక ఆ కట్టు తీసి సన్యాసం అన్న కట్టేస్తారు.
అన్ని కట్లు వదిలిపోయాక అసలు కట్లు వేసుకోవలసిన అవసరం లేని అనంతమునందు కలిసిపోతాడు. పట్టుట వదులుట కట్టుట వదులుట ఇది సనాతన ధర్మంలో అంతర్లీనంగా వెడుతూ ఉంటుంది. ఈ పట్టు విడుపు రావాలి బాగాను. ఇది వస్తేనే తరిస్తారు. అది రాలేదనుకోండి ఎన్ని ఆశ్రమాలు మారినా ఒకటే. ఎందుకు మారావు, ఏది పట్టుకున్నావు, ఎందుకు వదిలావు, ఒక్కనాటికి తెలియదు. అందుకే ఆశ్రమం మారితే గురువుగారు ఉంటారు. మీరు చూడండి సనాతన ధర్మంలో బ్రహ్మచర్యంలోకి వెడితే గురువుగారు, ఉపనయనము అంటే వేదాధ్యయనము కొరకు గురువు దగ్గరకు పంపుట, గురు సంపర్కం. గృహస్థాశ్రమం మీరు కాదు పెళ్లి చేసుకుంటానని చెప్పవలసిన వాళ్ళు. వెదర్ యు ఆర్ ఫిట్ ఫర్ ఇట్ ఆర్ నాట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ఏ గురువు. ఒక గృహస్థాశ్రమంలో స్నాతకోత్సవం గురువుగారు చేస్తారు. చేసి ఆ వీడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళవచ్చు గురువుగారు చెప్తారు. అయింది, వానప్రస్థంలోకి వెళ్ళవచ్చు గురువుగారు చెప్తారు. సన్యాసం ఇవ్వవచ్చు, ఎవరిస్తారు సన్యాసం? ప్రభుత్వాలు ఇవ్వవు సన్యాసాలు. స్వచ్ఛంద సంఘాలు ఏమి ఇవ్వవు, అదేం సర్టిఫికెట్ కాదు. మీ వైరాగ్యాన్ని చూసి ఇంతకు ముందు సన్యసించిన వాడు మీకు సన్యాసం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీరు తరించడం అన్నది ఎవరి మీద ఆధారపడింది? గురువు మీదే. కట్టు వేసినా కట్టు విప్పినా గురువుగారే. యోమే భర్త సమే గురువు అంది ఆవిడ. నా గురువు ఎవరో తెలుసా రాముడే అంది ఆవిడ. వేసుకుంది కట్టు అలాగా. ఇది సౌందర్యం, అది ధ్యాన నిష్ట. ఈ నిష్ట కలిగినటువంటి తల్లి ఏం చేసిందో తెలుసా అండి? తను రాముడితో కలిసి ఉంటే ధ్యానమునంది ఏమవ్వాలి? రాముడి లక్షణాలే సీతమ్మకి రావాలి. మీరు ఓ ఇనమ్ముక్క పట్టుకొచ్చి ఓ మేకో పట్టుకొచ్చి అయస్కాంతం మీద అదే పనిగా రుద్దారనుకోండి, ఈ మేక ఏమవుతుందో తెలుసా అండి? అయస్కాంతం అయిపోతుంది. అయిపోయి ఇప్పుడు ఈ మేకుని గుండుసూది దగ్గరికి అట్టుకెడితే గుండుసూదిని మేకు లాక్కుంటుంది. రాముడి లక్షణాలు సీతమ్మకి రావాలి ఉపాసనలో. అది ధ్యానమునందు నిష్ట అంటే అది. అందుకే ఒక పురుగు వెళ్ళి ఒక కందిరీగా అదే పనిగా తిరిగిందనుకోండి, ఏదో భ్రమర కీటక న్యాయం అంటారు చూసారా, అలా కీటకం చూసి 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 గూట్లోంచి అదే పనిగా చూస్తే సీతాకోక చిలుక పైన గండుతుమ్మి తిరుగుతుంటే చూసి 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 ముందు భయంతోటో విహ్వలతతోటో అలా దాని వంకే చూసి 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 దృష్టి కేంద్రీకరించి ఇది అది అయిపోతుంది. అయిపోయి ఇది ఎగిరిపోతుంది, అంతే భ్రమరం అయిపోయి ఒక కీటకము భ్రమరం అయిపోతుంది. ధ్యానమునందు మీరు ఏ వస్తువుని బాగా పట్టేసుకుంటున్నారో మీరు ఆ వస్తువు అయిపోతారు. లేకపోతే దానికి అర్థం లేదు. ఎప్పుడూ విడివిడి ఉంటే అర్థం లేదండి. ఒకటి అయిపోతుంటేనే అర్థం. అందుకే కదా శంకరులు రెండు కానిది అన్నారు తప్ప ఒకటి అని ఆయన అనలేదు. ఒకటి అనాలంటే ఆయన ఏకం అనాలి, అద్వైతం అన్నారు, రెండు కానిది అన్నారు. బహువచనంగా బయలుదేరి ఏకంలోకి వెళ్ళాలని. అసలు దాని ప్రయాణం అలా ఉంటుంది, దాని గమ్మత్తు అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈవిడ రాముడు కావాలి. ఈవిడ రాముడు అయితే ఏమవ్వాలి? రాముడి దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే, ఆయనకి సమాజంలో రామాయణంలో ఆయన ఎవరిని పనికిమాలిన వాడు అండం. శంకరాచార్యుల వారు ఎలా అనరో, రాముడు అలా అండవు. శంకర భగవత్పాదులు చూడండి, అన్నిటిలో మంచిని తీసుకుంటారు ఆయన. తప్ప చూడగానే ఇది పనికిమాలిందని ఆయన ఏం అనరు ఎక్కడాను. మీరు శంకర విజయాలు చదివితే రాముడు అంతే, వీడు పనికిమాలిన వాడు అండవు, వాడిలో మంచి గుణాన్ని తీసుకుంటాడు. చెడు తొలగిపోవాలని కోరుతాడు. వాడు ఇంకా పూర్తి చెడైపోయాడు అనుకోండి, వాడి వల్ల సమాజం పాడైపోతుంది, వాడు ఆ శరీరంతో ఉండడం మంచిది కాదని తీసేస్తాడు దయతో. కాబట్టి సంహార ప్రక్రియ దయాస్వరూపం అన్నారు పెద్దలు. కాబట్టి అందుకు తీసేస్తాడు రాముడు, లేకపోతే అవకాశం ఇచ్చాడు రావణాసురుడికి కూడా. ఇప్పుడు సీతమ్మ తల్లి రాముడు అయిపోయిందని ఏమిటి గుర్తు ధ్యానంలో? హనుమ చెప్తున్నారండి, హనుమ కన్నులలోంచి చెప్తున్నారు మహర్షి. ఏది చెప్పినా మీరు గుర్తుపెట్టుకోవాలి, సుందరకాండ వాల్మీకి రచన అని మీరు అనయడానికి కుదరదు. ఎందుకంటే హనుమ చూస్తున్నారు, ఆవిడ మనస్సుని చూస్తున్నారు. బాహ్యనేత్రానికి మనస్సును చూసే శక్తి లేదు. మరి హనుమ చూస్తున్నారని, హనుమ చూస్తున్నదేదో బుద్ధి చేత దాన్ని వాల్మీకి ఎలా తెలుసుకోగలిగారు? బ్రహ్మగారి వరం ఆచమనం చేస్తే నీకు మనసు తెలుస్తుందని, మనస్సులలో ఉన్న విషయాలు కూడా నీకు తెలుస్తాయని. కాబట్టి ఇప్పుడు ఆవిడ ధ్యానమునందు రాముడైంది. అందుకే చిట్ట చివర ఆవిడ ఏమంటుందంటే, మీకేం భయం లేదు, నిజంగా నేను రాముడితో కలిసిపోయిన రోజున మిమ్మల్ని అందరినీ కూడా క్షమించేస్తానులేండి, మీ ఎవరిని నేనేం చేయనంటాను. ఏమనాలండి, మీరు నన్ను చాలా బాధ పెట్టేశారనుకోండి, నాకు
ఒరే ఆయన మీరంత బాధ పెడుతున్నారు, ఆయన ఆదుకునేవాడు వచ్చేస్తున్నాడు తొందరలోనూ, అయ్య బాబా ఆయన వచ్చాడంటే ఈయన స్థితి ఎలా ఉంటుందో తెలుసా అన్నారు అనుకోండి. అయ్యి బాబా ఏమండి ఒకవేళ నిజంగా అలా వచ్చేస్తాడో ఏమిటో అని మీరు నా కాళ్ళ మీద పడి ఏమండి, నిజంగా మీ రక్షకుడు ఎవరో ఉన్నట్టు ఆయన వచ్చేసిన తర్వాత మమ్మల్ని ఏమనకండి అన్నారనుకోండి. ఏం ఊరుకుంటాననుకున్నావా, రాణి చెప్తానన్నాను అనుకోండి, నేనేమైనట్టు ఆయన ఎలా అయ్యాను ధ్యానంలో? ఆయన దయామయుడు, నేను క్రూరుణ్ణి. ఏమయ్యాను ధ్యానంలో? యాక్షన్ చేశాను ధ్యానం చేసినట్టంతే. మీకేం పర్వాలేదన్నాను అనుకోండి, నేను ఏది ధ్యానం చేశానో అది నేను అయ్యాను కదండి. ఇది నిరూపిస్తారు మహర్షి ఎదర. రాక్షస స్త్రీలందరికీ ఆవిడ అభయం ఇస్తుంది. ఇప్పుడే త్రిజటా స్వప్నంలో రాముడు వస్తాడని ఆవిడంటే, రాముడు వచ్చి శుభవార్త విన్న రోజున మీ అందరికీ నా రక్షంది, అది రాముడి లక్షణం. 10 నెలల ధ్యాన ఫలితం ఏమిటంటే ఆవిడ రాముడు కావడం. సనాతన ధర్మంలో ఇది చాలా గొప్ప విషయం. మీరు దేన్ని పట్టుకున్నారో అది మీరు కావాలి తప్ప, ఎప్పటికీ విడివిడే ఉంటావు తప్ప అలా అవడమే కుదరదు అన్నాను అనుకోండి, అప్పుడు అసలు మిగిలిన ప్రక్రియల్లో చాలా వాటికి అర్థం లేకుండా అయిపోతుంది. అది లేకుండా పూరించి ఉపాసన రహస్యాన్ని ఆవిష్కరించిన కాండ కాబట్టి సుందరకాండ ఇది. ఒక ఇవాళ ఇలా కూర్చుని కళ్ళు మూసేటప్పటికీ నేను ధ్యానించే వస్తువును అయిపోను. అలా నేను చెయ్యగా ఆ వస్తువునవుతాను. సుందరకాండలో సీతమ్మ ఇలా కొన్ని నెలలు ఎంత ప్రతిబంధకమొచ్చి ధ్యాన వ్యగ్రతని పొందిందో అంత బాగా అరగదీసేస్తున్నట్టు మీకునే ఐస్కాంతం మీద. ఇప్పుడు ఆనుకూల్యత ఎవరికి వస్తోంది? సీతమ్మకు వస్తోంది. ప్రతికూలత ఎవరికి వస్తోంది? రావణుడికి వస్తోంది. ఇది ఈశ్వర శాసనం. ఆవిడ ఎంత ఉపవసించి ధ్యాన నిష్టలో ఉండగా ప్రతికూలమైన మాటలు మాట్లాడుతున్నాడో అంత పాపం పెరిగిపోతుంది. నేను ఏదో మీ పనిలో మీరుంటే వచ్చి నేను మాట అన్నాను అనుకోండి, ఆ పాపం వేరు. మీరు మనసు కుదురుగా పెట్టుకుని ఏకాంతంలో కళ్ళు మూసుకుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తుండగా వచ్చి మరీ మిమ్మల్ని తిట్టాను అనుకోండి, ఆ పాపం వేరు. ఇప్పుడు మీ తపోభంగం చేసినటువంటి ఫలితం కూడా నాకు పడిందా లేదా? ఎందుకంటే ధ్యానము తపస్సే. ఇప్పుడు ఆవిడ ధ్యానము చేయడం వల్ల రావణుడి మరణం మరింత దగ్గర అవుతోంది. కాబట్టి మీరు సుందరకాండని బహుభంగిమల చూడవలసి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరున్నారు చూసావా దిక్కుమాలినాడు, వీళ్ళందరినీ పెట్టేసి ఎంత పాపని ఎంత బాధ పెట్టేశాడో అనకూడదు. బాధ పెట్టేద్దాం అనుకున్నాడు, కానీ నిజానికి ఆవిడికి ఏం బాధ కలిగిపోలేదు. ఆవిడికి బాధ కలిగిపోతే ప్రమాదం ఎవరికంటే? రావణుడికి. నిన్న మీకు చెప్పానుగా హనుమ ఎందుకు రావాల్సి వచ్చిందో, ఆ నీరు ఇంకా ఎక్కువ పడితే ఎంత ప్రమాదం వచ్చేదో. కాబట్టి ఈ స్థితిని మహర్షి అందంగా చూపిస్తారు. ఇదే నేను మీతో అన్నానే, కంటికి చెవికి కూడా బాధ పెట్టేటటువంటి రూపంగా ఉండడం అని. మాంసశోణిత దిగ్ధాంగీ మాంసశోణిత భోజనాహ తా దదర్శ కపిశ్రేష్ఠో రోమహర్షణ దర్శనాహ. ఎంత చమత్కారంగా మాట్లాడతారో మహర్షి. ఆ మాంసమును తింటూ ఒంటి నిండా నెత్తురు పూసుకున్నటువంటి రాక్షస స్త్రీలు అక్కడ ఉన్నారు. ఇది ఎవరు చూస్తున్నారంటున్నారు? తా దదర్శ కపిశ్రేష్ఠో హనుమ చూస్తున్నారు. చూస్తున్న హనుమకి ఆవిడ ధ్యాన నిష్ట తెలుస్తోంది, ఆవిడ పాతివ్రత్యం తెలుస్తోంది, ఇన్నిటి మధ్య ఆవిడ దేన్ని పట్టుకుందో తెలుస్తోంది. ఇది తెలియట్లేదు ఎదురుగుండా ఉన్నవాడికి. ఎవరింట్లోకి తీసుకొచ్చానని ఒకడు అనుకుంటున్నాడో వాడికి ఆవిడ అర్థం కావట్లేదు, ఆవిడే చెప్పినా అర్థం కాదు. ఏమీ చెప్పకుండా ఈయనకు అర్థం అవుతోంది. ఈయనకు అర్థం అవ్వడం ఈయన బుద్ధి ప్రచోదనం, అర్థం అవ్వకపోవడం ఆయన బుద్ధి వైక్లభ్యం. బుద్ధికి వైక్లభ్యం వచ్చినా బుద్ధికి ప్రచోదనం వచ్చినా అమ్మవారి అనుగ్రహం అంతే. అంతకన్నా ఇంకో మాట అనడానికి ఏం లేదు శాస్త్రంలో. కాబట్టి అది ఆ తల్లి వైభవంగా సుందరకాండ. కాబట్టి ఇప్పుడు మహర్షి అంటారు తెల్లవారింది, మరి రాత్రి వచ్చి కదండి అన్వేషణ మొదలుపెట్టారు. తెల్లవారుతోంది. సారామ రామ మహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కోచల నునయ్యతి జానకి, సంధ్యావందనానికి వస్తుంది అన్నారుగా. కాబట్టి ఈ సమయంలో చెట్ల మీదంతా వెతుకుతూ సీతామాత యొక్క దర్శనం చేసినటువంటి సమయానికి ఆయన ఈ పరివేదన పొంది ఆవిడ యొక్క శీలవైభవాన్ని ఆంతరమునందు ప్రశంసించేటటువంటి సమయంలో తెల్లవారింది. షడంగ వేద విదుషాం క్రతు ప్రవర యాజినాం శుశ్రామ బ్రహ్మ ఘోషాంశ్చ విరాత్రే బ్రహ్మరక్షసాం.
వేదములలో ఉండేటటువంటి మంత్రములను సుస్వరముతో చదువుతున్నటువంటి ఘోష వినపడుతోంది. వేదనాదం వినపడడం చాలా మంచిది. మనం వేదం చదవక్కర్లేదు, వేదాన్ని వినగలిగితే చాలు. వేదం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అదొక గొప్ప విషయం. మీరు వేదం చదువుకుని ఉండక్కర్లేదు. వేదం చదువుకుని ఉండక్కర్లేదంటే చదవద్దన్నది నా ఉద్దేశ్యం కాదు, చదువుకోలేదని బెంగపెట్టుకోక్కర్లేదు వయసు దాటిపోయాక. చదువుకోకపోయినా వేదం చదువుకున్నవాడు కనపడ్డప్పుడు ఆ గౌరవం ఇచ్చి, అయా స్వరం ఒక్క పన్నం చెప్పండి అని వారు పన్నం చెప్తే, నీకున్నది తాంబూలం ఇచ్చి నువ్వు నమస్కరించగలిగితే అదొక ప్రజ్ఞ, అది భక్తి. ఎందుకంటే వేదము ప్రమాణము. మీ జీవితానికి కర్మకి అంతటికీ కూడా ఏది చెయ్యాలన్నా వేదమే ప్రమాణంగా ఉంటుంది. తప్ప వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, దాన్ని బట్టే చేయవలసి ఉంటుంది. వేదం వినపడుతోంది, తెల్లవారుజామును లేచాడు, మంచిదా కాదా? చాలా మంచిదే. లేవడం అనేటటువంటిది శరీరానికి సంబంధించిన విషయం, మనసు లేదనుకోండి లేస్తుంది. లేచిన శరీరం దేనికి పనికి రావాలి? ఉత్తర క్షణంలో స్నానం చేయడానికి వెళ్ళాలి. మనసు ఏం చేయాలి? శరీరాన్ని స్నానం చేయడానికి వెళ్ళమని మనసుకో శక్తి ఉంది, అది విడిపోతుంది. విడిపోయి అది ఏదో స్మరించడం మొదలు పెడుతుంది. అది ఏదో పనికి మాలినవి, స్మరించకూడనివి స్మరించింది అనుకోండి తెల్లవారుజామున, మళ్ళీ దోషభూయిష్టం అవుతుంది. ఇందుకు కదా శంకర భగవత్పాదులు మహానుభావుడై జగద్గురువై సమస్త జాతిని ఉద్ధరించారంటే, స్మరణము మనసు యొక్క లక్షణం కాబట్టి ఆయన ప్రాతకాలమునందు స్నానం చేస్తే కానీ కర్మాధికారం లేదు. స్మరించే మనసుకి అధికారం ఏమిటి? దానికి శౌచం ఏమిటి? ఈశ్వర స్మరణమే దానికి శౌచం, బాహ్య స్నానమే శరీర శౌచం. దీని మీద నీళ్లు పోస్తే తప్ప ఇది సంధ్యావందనానికి కూర్చోకూడదు. భగవంతుణ్ణి తలుచుకోవడానికి మనసుకి ఏం చేస్తావు? తలుచుకునేటట్టు చేస్తే చాలు. కాబట్టి ఎలా తలుచుకోవచ్చో శంకరులు నేర్పారు ఈ జాతకి. ప్రాత స్మరామి లలితావదనారవిందం, ప్రాతర్ నమామి పరమేశ్వర పాద పద్మం, పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం, పద్మక్షనేత్ర సరసీరుహ పూజనీయం అని. మహానుభావుడు కదండి శంకర భగవత్పాదులు అంటే. అందుకే ఆఖరికి దాంట్లోంచి కదా వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఇమిటేట్ చేశారన్నం. అమ్మవారు అమ్మవారి యొక్క కపోలములను బుగ్గలను ముట్టుకుని రాత్రి అమ్మవారిని గాఢంగా కౌగలించుకొని తల్లి యొక్క స్తనముల మీద పరమశివుని యొక్క చెయ్యి పడిన కారణం చేత అమ్మవారి ఒంటికున్న అంగరాగములు పరమశివుడి యొక్క చేతులకు అంటుకున్నాయి. అలా అంటుకున్నటువంటి చేతిని నేను చూస్తున్నానన్నారు. ప్రాతస్మరామి పరమేశ్వర పరమేశ్వర పాద పద్మం అంటూ ఆ మహర్షులు పూజ చేసినటువంటి పాదములను, అమ్మవారి బుగ్గలు పుణికి పుణకడం వల్ల ఆ చేతులకు అంటుకున్నటువంటి అంగరాగములతో కూడిన పరమశివ హస్తాన్ని, తల్లిదండ్రుల మధ్య అనురాగాన్ని కొడుకుగా దర్శించడం, జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం, దాంట్లోంచే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయత లోచనలోకపతే విజయీభవ వెంకట శైలపతే అని అన్నం సుప్రభాతంలోకి తీసుకున్నాడు. శంకర భగవత్పాదులు ఇచ్చింది ఆ శ్లోకం. అంతకుముందు ఆయన అనుభవించినటువంటి హృద్యమైనటువంటి సన్నివేశం అది. కాబట్టి ప్రాతస్మరామి, తెల్లవారి లేస్తే స్మరణ మనసుది, కర్మ శరీరాన్ని. స్మరణ శరీరానికి ఏం లేదు, నిన్న మీకు చెప్పాగా చిజ్జడ గ్రంథి శరీరం. స్మరించగలిగిన శక్తి ఉన్న మనస్సు దేన్ని స్మరిస్తే తరిస్తుందో దాన్ని స్మరించడానికి అవకాశం ఇచ్చారు శంకరాచార్యులు గారు. ఇప్పుడు లేవడం గొప్ప, లేచి స్మరించవలసినది స్మరించడం గొప్ప? లేవడం గొప్ప కాదు, లేవడం గొప్ప కాదనడానికి లేదు, లేవడం కూడా మంచిదే. ఎందుకంటే అసలు లేవకపోవడం కన్నా లేవడం మంచిదేగా. కానీ లేచి స్మరించకూడదని స్మరిస్తే అత్యంత ప్రమాదహేతు. మహర్షి ఎక్కడైనా చెప్పారా అలాగా? అలా చెప్పరు. నేను మీతో మనవి చేసింది అదే, అలా ఏమీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా మాట్లాడడమే సుందరకాండ. కానీ మహర్షి ఒక మాట చెప్పారు, అక్కడ ఒక తివాచి ఉంది, మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాకృతా వృక్ష వితానపూర్ణా వృక్షాకృతా
పుష్పవితాన పూర్ణాహ పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. ఈ బ్రహ్మాండము, భూమి, భూమి మీద ఉన్న పర్వతాలు, పర్వతాల మీద ఉన్న చెట్లు, చెట్లకున్న పువ్వులు, పువ్వులకున్న కేసరములు చెక్కారు. ఈ భూమి తల్లి, నువ్వు నిద్ర లేచేటప్పుడు కాలు పెట్టే ముందు ముందు భూమాతకి నమస్కరించి తప్పక కాలు పెడుతున్నానని నువ్వు దిగుతుంటే, నువ్వు లేచి, మీ మనసు లేచి, మీ ఇద్దరూ లేవడం లోకకంటకుడవు కావు అనడానికి గుర్తు. అలా కాకుండా పరకాంతనో, పరుల ద్రవ్యాన్ని ఇవ్వాల మనం ఎలా అపహరించచ్చనో ఆలోచిస్తూ లేచాడనుకోండి. స్నానం చేయడా? చేస్తాడు. సంధ్యావందనం చేయడా? చేస్తాడు. పూజ చేయడా? చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ఇవి చేస్తాడు. టీవీలో తెల్లవారుజామున అరగంట సేపు భక్తి సంగీతం ఇచ్చి 23.5 గంటల సేపు చెత్తంతా ఇస్తే ఎలా ఉంటుందో, అరగంట సేపు పూజ గదిలో కూర్చుని 23.5 గంటల సేపు లోకాన్ని వేధిస్తే ఎలా ఉంటుందో, అదే రావణాసురుడు. నియుజ్యమానస్సు గజాస్తహస్త సుకేశరాశ్చోత్పల పత్రహస్త బభూవదేవి చ కృతాసుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. అక్కడికి వెళ్ళి పూజ చేస్తాడు, బయటికి వచ్చి సీతమ్మని కాముకత్వంతో చూస్తాడు. చాలదా పాడైపోవడానికి? లేవడం అన్నది శరీరము లేవడం కాదు, మనసు లేచేటప్పుడు ఎలా ఉండాలో చూపిస్తారు. ఎంత సాత్వికంగా ఉండాలో, లేచిన వాడి యొక్క జీవితం ఎలా ఉండాలో చూపిస్తారు. పోనీ ఎలా ఉండాలో ఎక్కడైనా చూపించారా మహర్షి? చూపించారు. ఎక్కడ చూపించారు? అరణ్యకాండలో చూపించారు. హేమంత ఋతువులో తైలం ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని రాత్రి దుంపలు తిన్న కారణం చేత దాహంతో ఉన్నటువంటి ఏనుగు బాగా దాహమేసి నీళ్లు తాగుదామని తెల్లవారుజామున 3.5 గంటలకి గోదావరి నది ఒడ్డుకెళ్ళి నీరు తాగుదామని తొండం పెడుతోంది, తీసేస్తోంది, పెడుతోంది, తీసేస్తోంది, తప్ప నీళ్లు తాగట్లేదు, అంత చల్లగా ఉన్నాయి. జలపక్షులు నీటిలో ఉండవలసినవి నీటిలో ఉండకుండా ఒడ్డునున్నాయి. యుద్ధం చేయవలసిన సైన్యం శత్రువుల్ని చూసి వెళ్లకుండా పారిపోయి వచ్చినట్టు అన్నారు మహర్షి. రాముడు మాత్రం స్నానం చేశాడు. మరి ఏనుగు తొండం పెట్టలేని చోట, జలపక్షులు వెళ్ళలేని చోట రాముడు ఎలా స్నానం చేశాడు? లేవడం స్నానం చేయడం కోసం, అందుకు చేశాడు ఆయన. ఇది ఆయన ధార్మిక నిష్ట. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు పక్కన నిలబడి, మీరు విన్నారు అరణ్యకాండలో, అన్నయ్యా భరతుడు కూడా ఇలాగే అక్కర్లేని కష్టాన్ని నెత్తి మీద వేసుకుని నీ మీద భక్తితో సరయూ నదిలో స్నానం చేస్తుంటాడన్నయ్యా అన్నాడు. అవునరా తమ్ముడు అన్నాడు. అన్నయ్యా అంత మంచి తమ్ముడు భరతుడికి, అంత నీకు మంచి తమ్ముడు, ఈయనకి అన్నగారు కదా, నీకంత మంచి తమ్ముడైన భరతుడు, అంత గొప్ప తండ్రి దశరథుడి కొడుకు, అంత నీచ స్వభావం ఉన్న కైక తల్లి ఎలా అయిందన్నయ్యా అన్నాడు. రాముడు అన్నాడు వెంటనే, భరతుడు గురించి ఇంకా ఏమైనా మాట్లాడు, అమ్మ గురించి ఇప్పుడేమి ఇంకా మాట్లాడకన్నాడు. ప్రాతస్మరామి, పొద్దున్న తలుచుకుంటే నమస్కారానికి తలుచుకో, అంతేగాని పొద్దున్నే తలుచుకున్నప్పుడు అత్తగారిని మీద కోపంతో, మామగారి మీద కోపంతో తలుచుకోకూడదు, నాన్నగారిని కోపంతో, అమ్మని కోపంతో, గురువుగారిని కోపంతో తలుచుకోకూడదు. ఆ కాలము అటువంటిది. అందుకే దేశము, కాలము, ఈ రెండిటికి చాలా గొప్ప పాత్ర ఉందండి సనాతన ధర్మంలో. ఎప్పుడు పడితే అప్పుడు చేయరు, దానికి ఒక నియమం ఉంటుంది. సంవత్సరాలు ఎప్పుడో అని మీరు అడిగారనుకోండి, దానికో పద్ధతి ఉంటుంది. ఏదో 12 నెలలు పూర్తవ్వాలి, చైత్రమాస ప్రారంభం సూర్యోదయంలో పాడ్యమి ఉండాలి, ఉంటే ఉగాది ప్రారంభం, కొత్త సంవత్సరం ప్రారంభం. అంతేగాని సూర్యోదయమైందో, సూర్యాస్తమయమైందో, అసలు ఏముందో, ఏం ఊడిపోయిందో, గడియారం ఆగిపోయి చూపించిందో, పావుగంట ముందు చూపించిందో, ఏమీ తెలియకుండా అర్ధరాత్రి 12 ఇంటికి కొత్త సంవత్సరం వచ్చిందన్నాం. ఈ జాతికి తెలియదు, సనాతన ధర్మానికి తెలియదు. సనాతన ధర్మానికి తెలిసి ఉన్నది ఏమిటంటే ఖచ్చితమైన లెక్కతో సూర్యోదయ సూర్యాస్తమయాన్ని, చంద్రోదయ చంద్రాస్తమయాన్ని లెక్క కట్టి నక్షత్రాలతో కొత్త సంవత్సరాన్ని కానీ, నెలని కానీ, శుక్లపక్షాన్ని కానీ, కృష్ణపక్షాన్ని కానీ, తిథిని కానీ చెప్తుంది. అది ఈ జాతి యొక్క గొప్ప ఐశ్వర్యానికి మనం వారసులం సనాతన ధర్మంలో. ఇటువంటి ఐశ్వర్యం ఇంకెవరికి లేదు, ఇది మన అదృష్టం. కాబట్టి నువ్వు లేవడం గొప్ప కాదు, లేచి ఏం చేస్తున్నావు ఎప్పుడు గొప్ప కాదు, లేచి చెయ్యకూడని పని చేసినప్పుడు నువ్వు లేచి ప్రయోజనం ఏమిటి? ఇది మహర్షి చెప్తారా? చెప్పరు. ఆయన అక్కడ ఏం చేశారో చెప్తారు, ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడో చెప్తారు. మీరు ఈయన ఎలా చేశాడో అలా చేద్దాం అనుకుంటే మీకు ఇంకో 9 తలకాయలు ఇచ్చినా ఉండవు. ఆయన ఎలా చేశాడో మీరు అలా చెయ్యాలనుకుంటే యుగాలు మారిపోయినా మీరు పూజింపబడతారు. ఇది చెప్పడం సుందరకాండ అంతే. నేను అందుకే మీతో మనవి చేసేది అడుగడుగున ఉపాసనకాండ సుందరకాండ అని.
కాబట్టి ఇప్పుడు వేదం వినపడుతోంది. అథ మంగళవాదిత్ర్యై శబ్దై శ్రోత్రమనోహరై ప్రాబుధ్యత మహాబాహు దశగ్రీవో మహాబలః. దశకంఠుడు అతని అనుచరులు కూడా మంగళకరమైనటువంటి ధ్వనులకు మేల్కొన్నారు. ఏ ధ్వనికి పడితే ఆ ధ్వనికి మేల్కొనకూడదు కదా, అలా ఎందుకండి మేల్కొనకూడదు అని మీరు నన్ను అడగచ్చు అన్నమాట. అలా లేస్తే ఏమవుతుందంటే మీ మనస్సు యొక్క ఉద్విగ్నత వెళ్ళిపోతుంది. అలా లేవద్దు అని శాస్త్రం. ఎందుకంటే మీరు లేచేటప్పుడు విష్ణుస్వరూపంతో ఉన్నటువంటి దాన్ని ధ్యానించి ముందు ఆ పేరే నోటి వెంట పలకాలి. రాత్రంతా పడుకున్న తర్వాత మొదటి మాట నోటి వెంట ఏది రావాలంటే ప్రాతకాలంలో శ్రీహరి తప్ప ఇంకొక మాట వాడడం అన్నది మంచిది కాదు యథార్థానికి. ఒక్క శ్రీహరి 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 మూడు మాటలు. ఎందుచేత అంటే శ్రీకారంతో ప్రారంభమై ఆ రోజు కాలము చేత మీరు అనుభవించవలసిన పాపము దుఃఖరూపంలో రాబోతుంటే అది జాగృతావస్థకి ప్రారంభం కాబట్టి ఆయన ఆ పాపమును హరించి దాని స్థానంలో మీ మనసు సుఖపడేటట్టు సంతోషించేటట్టు మీరు బాధపడకుండా ఉండేటట్టు మీరు చేసిన పాపమును మన్నించి మిమ్మల్ని సంతోషపెట్టగలిగినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఆయన అలా మీ పాపాన్ని మన్నించి మీకు మంచినిచ్చినా అడగగలిగిన వాడు లేడు. ఆయన అలా క్షమించకపోతే ఈశ్వరుడే కాడు. పాపానికి పాప ఫలితమే, పుణ్యానికి పుణ్యఫలితమే, నువ్వు అంటే మాత్రం నేను ఇస్తానా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు మీరు నేను స్మరించడం? అందుకే నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. మీరు భక్తితో స్మరిస్తే ఆయన మీ పాపం తీస్తాడు, లేకపోతే వెంకటేశ్వరుడు అన్న మాటకు అర్థమే లేదు. వేం కటతీతీతి వెంకట, మీ పాపాన్ని తీయగలడు. ఏది నిప్పెట్టకుండా వెంట్రుకల రూపంలో తీసేస్తాడు. అందుకు కదా తలనీలాలు ఇచ్చేస్తాం. పాపములను తీయగలిగిన వాడు కాబట్టి వెంకటేశ్వరుడు. అసలు పాపమే తీయడు ఈశ్వరుడు అంటే అప్పుడు ఆయన ఇంకా క్షమాభిక్ష పెట్టడు అని దాని అర్థం. ఆయన క్షమాభిక్ష పెట్టని వాడైతే మీరు ఇంకెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోవడం ఎందుకండి? అసలు మీ పాపమును మన్నించగలిగిన ప్రజ్ఞ ఈశ్వరుడికి గురువుకి లేకపోతే ఈ ఇద్దరిని పట్టుకోవడం లోకంలో అనవసరం. డాక్టర్ గారు ఎప్పుడూ కడుపు నొప్పి కాళ్ళు నొప్పి అని వచ్చేవాడే, ఒక్కడు రిలీజ్ అయిన సినిమా గురించి చెప్పడానికి వచ్చేవాడు లేడని విసుక్కుంటే ఏమన్నా అర్థం ఉందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడు సినిమా గురించి మాట్లాడడానికి ఎందుకు వెళ్తాడండి? అలా వెళ్ళడు. అక్కడికి వెళ్ళేవాళ్ళు అందరూ ఎవరెడతారంటే ఒంట్లో బాగోలేదని చెప్పేవాడే వెళ్తాడు. ఈశ్వరుడి గురించి వెళ్ళేవాడు 198 మంది ఎవరెళ్తారంటే అయ్యో ఈశ్వరా నా వలన ఎన్ని పొరపాట్లు జరిగిపోయాయో తండ్రి, నువ్వు తప్ప నన్ను ఎవరు మన్నిస్తారు అని అడిగేవాడు ఎడతాడు. గురువు గారి దగ్గరికి ఎవడెడతారు? అయ్యో మేము చీకట్లో ఉండిపోయామండి, మాకు మార్గం తెలియట్లేదు, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించండి అని అడగడానికి వెళ్ళేవాడు అడుగుతాడు. వాడు నియంత వెలుతురులోనో నీకన్నా వెలుతురులోనే ఉంటే నీ అవసరం వాడికి ఎందుకు? ఒక గురువు ఉన్నాడు అంటే ముందు ఏమర్థం చేసుకోవాలంటే తనని ఆశ్రయించేటటువంటి వాళ్ళు ఒక మంచి మార్గం కోసం తన్ని పట్టుకుంటారు. కాబట్టి తాను ఉదారుడిగా ఉండాలని గురువుకు ఉండాలి. అసలు ఆ మాట గురువు ఆ మాట ఈశ్వరుడు అనలేదనుకోండి, అసలు ఉద్ధరణ అన్న ప్రక్రియ అక్కడే అయిపోతుంది కదండి. ఇది చాలా జాగ్రత్తగా మీకు ఉపకరణముగా దేశకాలముల యందు ఉద్ధరణ రూపంలో వస్తుంది. అందుకే ఇంకా మీకు ఇవన్నీ ఎక్కడా కనపడవు. ఇంత విశాల హృదయంతో సనాతన ధర్మంలో ఋషులు పెట్టారు. అందుకే ప్రతిరోజు దేశకాల సంకీర్తనం. ఆయన తెలియదేంటి నేను ఎక్కడుండి పూజ చేస్తున్నాను, నేనెందుకు చెప్పడం? గంగా కావేర్యోహ మధ్యదేశే గర్తపురి క్షేత్రే శారదాపీఠే వసతి గృహే అని నేను చెప్పుకోవడం ఎందుకు? అంటే నువ్వెక్కడున్నావో తెలియనివాడు ఆయన కాదు, దేశకాలములు నీకు తెలిసి ఉండాలి. ఈ దేశకాలముల యందు ఫలితమును నువ్వు అనుభవిస్తావు. అనుభవించకుండా నేను పాపము చేసి ఉంటాను, నన్ను ఏడిపించద్దని వాడి పాదములు పట్టుకుంటున్నానని నువ్వు తెలుసుకుని ఉండాలి. ఇవి రెండే నీ పాపమును అనుభవింప చేయడానికి వస్తాయి. అందుకే దేవి భాగవతంలో సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన నిద్ర లేచాడు. లేచి భృశం నియుక్తస్తస్యాం చ మదనేన మదోత్కట నసతం రాక్షస కామం శశాకాత్మని గూహితుం. తన కామమును తాను అణుచుకోలేకపోయాడు. విశేషమైనటువంటి కామవికారమును పొంది మదోన్మత్తుడై
సీతమ్మ తల్లిని స్మరించుట చేత. ఇక ఈ శ్లోకం ఎటువంటిదో తెలుసా అండి, శిలాశాసనం లాంటిది. రావణాసురుణ్ణి మీరు ఏ కారణం చేత వెనకేసుకురావడానికి అవకాశం లేదు ఈ శ్లోకం వల్ల. ఆయన వికారమును పొందాడు. సీతమ్మ తల్లిని స్మరించడం వల్ల భక్తితో స్మరిస్తే ఉండే స్థితి వేరుగా ఉంటుంది. కేవలము కామ వికారము. ఎప్పుడు? తెల్లవారుజామున. ఎవరి మీద? ఒక అబల మీద. కాబట్టి ఇప్పుడు ఆయన కామ వికారమును పొందగానే యథేచ్ఛ నన్ను అడిగేవాడెవడు? అదేమిట్రా, ఇప్పుడు నువ్వు సంధ్యావందనం చేయాలి కదా, విశ్వసో బ్రహ్మ కొడుకు కదా, మరి నువ్వు ఇదేంటి అలా వెళ్ళొచ్చా? ఆయన అడిగేవాడు లేడు. కాబట్టి ఇప్పుడు ఆయన అశోకవనానికి బయలుదేరాడు. అంటే మీరు ఇప్పుడు రావణుని యొక్క గొప్పతనంగా ఎప్పుడు వినకూడదు దీన్ని. ఇది చెయ్యకూడనిది అని మీరు గ్రహించవలసి ఉంటుంది. నిద్ర లేస్తూ స్మరించవలసినదేదో అది మీకు తెలియదేమోనని పెద్దలైనటువంటి వాళ్ళు ప్రాతస్మరామి స్తోత్రాల కింద ఇచ్చారు. అందుకే ఏది పడితే అది చదవకూడదు. సాధికారికంగా చెప్పగలిగిన ప్రజ్ఞ ఉన్నటువంటి పెద్దలు చెప్పినవే చదువుకోవాలి. తప్ప ఎవరో నాబోటి అల్పజ్ఞుడు రాసేసిన స్తోత్రాలన్నీ పట్టుకుని అదే పనిగా చదివేసుకోవడం, ఆ భాష మంది కాకపోయినా ఏదో బాగుంది కదా అని చదువుతుండడం, అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. మీకు అది అర్థం అవ్వాలి. అర్థం అయితే మీ మనసు నిలబడుతుంది. మీరు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, వాక్ నోటికున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఒకటి తరింప చేస్తుంది. అర్థం వస్తే, నోటికొస్తే మనసు నిలబడడం తేలిక. ఇప్పుడు నేను ఇలా పుస్తకం పెట్టుకుని చదవడానికి ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమోక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండిలాఢ్యం కుందేందు చందన సుధార సమందహాసం అన్నాను అనుకోండి, నేను అనుభవించడానికి మనసుకి తేలిక. కానీ ఇదే చాలా ప్రమాదం కూడా. ఎందుకో తెలుసా అండి? మనసుకున్న లక్షణం ఏమిటంటే యాంత్రీకరిస్తుంది. నువ్వు చదువు అని ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమోక్తిక శోభినాసం అని చదువుతుంటాడు. పాలు పోయడానికి వచ్చిన వాడి దృష్టిలో ఈయన భక్తుడు, పైకి చదువుతున్నాడు కాబట్టి ఈయన మనసు ఎక్కడుంది? కాఫీ గ్లాసులో తిరగబోస్తోందో తాగుతుందో ఏమిటో, పాలు వచ్చాకన్నా కూర్చోవలసింది పూజకి, పాలు వచ్చినట్టున్నాయి, కాఫీ గ్లాసులోంచి గ్లాసులోకి తిరుపుతున్న చప్పుడు వస్తోంది అని మనసు కాఫీ గ్లాసులో తొరుపుతున్న చప్పుడు వింటూ ప్రాతస్మరామి లలితావదనారవిందం అంటోంది అనుకోండి, అప్పుడు పుస్తకం చూసి చదువుకోవడమే మంచిది. కనీసం ఇంద్రియాలు ఇక్కడైనా ఉంటాయి కదా. ఇది పెద్ద ఇబ్బంది అండి. ఋషులు తీసుకొచ్చి అన్నింటినీ ఎక్కడ పెట్టారంటే నీ మనసుని తరింప చేయడం దగ్గర పెట్టారు. అది వదిలిపెట్టి ఇంకా మిగిలినవి ఎన్ని చేసినా వాళ్ళు వద్దన్నారు. దానికి దీన్ని ఉపకరణంగా వాడు, అంతేకాని అది వదిలేసి దీన్ని ఇంకో దానికి వాడితే ప్రయోజనం తక్కువ అని చెప్పేశారు అంతే. మనసుకి శుద్ధి లేకుండా మీరు దీంతో అల్లరంతా చేశారనుకోండి. ఏదో శంకర భగవత్పాదులు శివానంద లహరిలు అంటారు, ఈ ఎందుకురా ఇలా తిరుగుతావు నువ్వు అనవసరంగాను, పర్వతాలు ఎక్కుతావు, చెట్లు ఎక్కుతావు, చెరువుల్లో కడతావు, తామర పూలు తెస్తావు, బిల్వతలాలు తెస్తావు, అన్నీ తెస్తావు, తీసుకొచ్చి పూజ చేస్తావు, ఎవడకు కావాలి ఇవన్నీ? నీ మనసుని తీసుకెళ్ళి అక్కడ పెట్టావా, నీ వెంట పడడానికి సర్వేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక అక్షతలోకి అన్నీ వస్తాయి. అది నీకు చేతకా లేదా? ఉపయోగం ఏమిటి? ఎన్ని చేసినా దాని వలన ఉపయోగము తక్కువ. అంటే చెయ్యొద్దా అండి? నీ మనసు బాగా నిలబడాలంటే ముందు కాయికంగా వాచికంగా చేయడం మొదలు పెడితే మనసు నిలబడుతుంది. మనసుతో చేయమన్నారు కదండి, అందుకని మేము ఇవన్నీ మానేశామండి అంటే ఎలా నిలబడుతుంది? మామిడి పండు తినకుండా మామిడి పండు ఎలా ఉంటుందో చెప్పండి. మారేడు దళం మీరు చేత్తో పట్టుకుని శివలింగం మీద వేస్తే ఎలా అంటుకుంటుందో మీరు చూశారనుకోండి. అప్పుడు మనసుతో చేయండి. మనసుతో చేయమన్నారు కదండి, నేను మానేశానండి బిల్లదళాలతో పూజ అనకండి. అప్పుడు ఆ మళ్ళీ నన్ను ఇరికించకండి అందులోకి. కాబట్టి అది మీరు ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి స్థితిలో ఎదగగలగడం ఉపాసన. ఇది ఎదగకుండా తిరగడం అది అంత సమంజసంగా ఉంటుంది అని అంగీకరించరు పెద్దలు. అప్పుడు 10 తలకాయలుంటే అడగ కావాలి, వేదం చదువుకుంటే అడగ కావాలి, ఘన జరిగితే అడగ కావాలి, జడ జరిగితే అడగ కావాలండి. అందుకే ఎవడకు కావాలని అన్నారు శంకరాచార్యుల వారు కూడా. నరత్వం దేవత్వం అన్న శ్లోకంలోన ఆయన ఒక చోట అంటారు, నువ్వు వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరో వా యశ్చిద్ భవతు భవ కింతేన భవతి, నువ్వెవడైతే అడగగలరా? ఇదీయం హృత్పద్మం జది భవద దీనం పశుపతే హే తదీయస్తం శంభో భవసి భవభారంచ వాసి.
నువ్వు బ్రహ్మచారివైతే ఎక్కువ, గృహస్థువైతే ఎక్కువ, సన్యాసి అయితే ఎక్కువ, నీ మనసు పెట్టావా నాకు చెప్పు. నీ మనసు పెడితే ఈశ్వరుడి నీ వెంట పడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు భాగవతంలో ఆయన. వాణ్ణి వాడి కోసం కాదు, భక్తుణ్ణి రక్షించకపోతే నేను ఉన్నానని ఎవరిని నమ్మడిగా. అందుకని వాణ్ణి వాడు నా కొరకు రక్షింపవలయువాడు. ఎంత పెద్ద మాట అండి నిజంగా పోతన గారిది, ఏమీ అంధ్రీకరణ. ఇది పట్టుకోవడం నీ సంస్కారం, నీ ఉపాసన. ఇది నేర్చుకోకుండా సుందరకాండ వింటే ఉట్టినే నేను ఈ శ్లోకాలన్నీ చదివి కదంతా చెప్పడం ఎంతసేపు అండి? 10 నిమిషాలు ఇవాళ 8:30కి మొత్తం రామాయణమే పూర్తి చేసి వెళ్ళిపోతారు. ఏ ఎందుకు అది? అదేమో సిలబస్సా? అది పూర్తి చేస్తే నాకు ఇంక్రిమెంట్ ఇస్తారంటే ఆ సిలబస్ పూర్తి చేసి. నా వలన మీకు ఏమైనా ప్రయోజనం కలిగితే నేను సుందరకాండ చెప్పినట్టు. మీ సమయం నేను తినేసాను అనుకోండి, ఇక్కడ 3,000 మంది ఉంటే 3,000 మంది యొక్క 2 గంటలు అంటే 6,000 గంటల సమయం ఎందుకో పనికి రాకుండా మీకు కొత్తగా ఒక్క విషయం తెలియకుండా నేను చెప్పి పెడితే ఆ కాలాన్నంతటికి నేను జవాబుదారి. కాబట్టి ఎక్కడో ఒక్క విషయమైనా ప్రస్తావన చేయకుండా గబగబా దేనికి చదవడం, దేనికి చెప్పడం నేను. కాబట్టి మీరు ఈ ఉపాసన రహస్యాన్ని గమనించవలసి ఉంటుంది. ఆయన వెడుతున్నాడు అశోకవనానికి. అశోకవనానికి వెడుతున్నప్పుడు ఆయన అనుగమించారు రాజు కాబట్టి అనుగమించారు. అబ్బో శ్వేతఛత్రం పట్టారు, ముందు కొంతమంది వాద్య పరికరాలు పట్టుకున్నారు, కొంతమంది విచ్చుకత్తులు పట్టుకున్నారు, కొంతమంది తొలగండి తొలగండి అంటారు. తొలగడానికి ఎవరుంటారు అక్కడ? వాడు తప్ప. అయినా అదో మర్యాద, తొలగండి తొలగండి అంటున్నారు, తీసుకెడుతున్నారు. అయితే చిత్రం ఏమిటో తెలుసా అండి? మహర్షి చాలా అందంగా మాట్లాడతారు. ఆయన అన్నారు, కాచిద్రత్నమయీం స్థాళీం పూర్ణాం పానస్య భామిని దక్షిణా దక్షిణీనైవ తదా జగ్రాహ పాణినా. రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణ శశిప్రభం సవర్ణదండమపరా గృహీత్వా పృష్టతో ఏయౌ. చంద్రమండల సన్నిభమైనటువంటి ఒక గొడుగుని వెనక పట్టుకుని ఒకరు ఎడుతున్నారు. గొడుగు ముందు పట్టుకెళ్ళిపోతుంటారు, ఇదో విచిత్రం. ఊరిరిగింపులు పెడుతుంటాయి కదా, గొడుగట్టుకున్నవాడు గొడుగట్టుకుంటే చాలు. అక్కడ ఏమైనా కనపడింది అనుకోండి, ఈశ్వరుడు సేవ చేయాలి తాపత్రయం. కాబట్టి ఏం చేస్తాడంటే ఆ గొడుగట్టుకుని ముందు వెళ్తుంటాడు. ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు, ఎందుకు ఆ గొడుగు అంటే వాడు గొడుగట్టుకున్నాడు చాలు. గొడుగు నీ గొడుగట్టుకోవడం కాదు, గొడుగు ఈశ్వరుడికి పట్టుకోవాలి కదండి. కాబట్టి ఈశ్వరుడికి ఎండ పడకుండా నీడ పట్టడానికి గొడుగట్టుకోవాలి. నేను మొన్ననే ఇక్కడ ఇక్కడ చూశాను, అదేంటి గొడుగట్టుకు ముందు వెళ్ళిపోతున్నారు, గొడుగట్టుకు ముందు వెళ్ళిపోతుంటారు. గొడుగట్టుకున్నవాడు వెనక ఉండాలి. వెనక ఉంటే ఆయన మీదకి ఛత్రం పట్టుకోవచ్చు. అది కాదు ఇది కాదు, ఇప్పుడు అదొక విచిత్రమైన పద్ధతి. ఏమిటో గొడుగులు, 2 పెద్ద గొడుగులు అటోటి ఇటోటి పట్టుకుంటారు, మధ్యలో ఆయన ఎండలోనే ఉంటాడు. అది విచిత్రం. ఎవరుంటారంటే నీళ్ళలో వీళ్ళిద్దరే ఉంటారు ఆ గొడుగులు పట్టుకున్నవాడు. మీరు చూడండి ఈశ్వరుడి మీద నీడే ఉండదు, వీళ్ళిద్దరూ గొడుగులట్టుకుని పక్కన నుంచి ఉంటే చూడడానికి బాగుంటుంది. అది ఎంత బాగుంటుందంటే ఈశ్వరుడు వాహనం మీద ఎడుతుంటే ఒక ఆయన ఇటువైపుకి తిరిగి చామరం వేస్తుంటాడు. మీరు చూశారో లేదో టీవీల్లో కనపడుతుంటాడు, ఈశ్వరుడు ఎడుతుంటాడు వాహనం మీద. ఒక ఆయన నించుని మీకు బాగా కనపడేటట్టు వేస్తాడు, ఎందుకంటే ఎదురుకుండా టీవీ ఛానల్స్ తీస్తున్నాయి. చామరం టీవీ ఛానల్ కోసం నీకా ఈశ్వరుడికా? ఈశ్వరుడికైతే ఇటు తిరిగివి. నీవు టీవీ ఛానల్లో బాగా కనపడాలంటే ఇలావి. మీరు చూడాలా, అలా ఉంటాయి సేవలంటే. అది కాదు సేవ, ఇక్కడి నుంచి వస్తే సేవ. కాబట్టి కాచిద్రత్నమయీం స్థాళీం పూర్ణాం పానస్య భామిని. ఒక ఆవిడ దక్షిణా దక్షిణేనైవ తదా జగ్రాహ పాణిన. కుడి చేత్తో పట్టుకుని మళ్ళీ వాడికి శాస్త్రం, ఎందుకంటే ఎడం చేత్తో పట్టుకుంటే దూష్యం, అవమానించినట్టు. చాలా జాగ్రత్తగా కుడి పక్కన కుడి చేత్తో పట్టుకుని ఒక భామ బంగారు పాత్రలో మద్యం పట్టుకెడుతోంది. ఎవరికి? విశ్రవసోబ్రహ్మ కుమారుడి, వేదం చదువుకున్నవాడికి కాల్సన ఈ చదువు. ఎవరికి అంటే, బాగా మీరు పట్టుకోవలసింది ఏమిటంటే ధర్మము అన్న మాటకు అర్థం తెలిసి ఉండుట కాదు, ఆచరించుట. ఆచరించుట ప్రీసపోజెస్ తెలిసి ఉండుట. ఆచరణ ఎప్పుడు వస్తుందండి? తెలిసి ఉంటే. ఆచరణ తెలియక తప్పుగా ఉంటే ఈశ్వరుడు మన్నిస్తాడు, ఏం ప్రమాదం లేదు. తెలియదు, ఎవరికి తెలియదు? తెలుసుకోవలసిన వాడు తెలుసుకోకుండా నాకు తెలియదంటే క్షమార్పణ లేదు. తెలుసుకోవలసిన వాడు తెలుసుకుని ఉండవలసిందే. ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకున్న వాడికి తెలిసి ఉండాలంతే. ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకుని నాకు తెలియదంటే క్షమార్పణ లేదు. ఎవరు అలా తెలుసుకునే అవకాశం లేని వారున్నారో వారి ఉపాసనలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఈశ్వరుడు ఉన్నాడు క్షమించడం. అందుకే కర్మభ్రష్టుడైనా ఆయన తెలుసుకునే అవకాశం లేనివాడయ్యున్నప్పుడు ఈశ్వరుడు క్షమిస్తాడు.
తెలుసుకోగలిగిన అవకాశం ఉండి కర్మభ్రష్టుడైతే ఈశ్వరుడు మన్నించాడు. క్షమార్పణ యందు ఈ లక్షణం ఉంటుందండి. అందుకే శంకరాచార్యుల వారు ఏం మాటలు ఉత్తినే అనలేదు. ఆ శ్లోకాలు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబుని చైతన్యం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. తిన్నడు అడవిలో తిరిగి వచ్చినటువంటి చెప్పుతో కూర్చగా నిర్మాల్యం తీశాడు. ఈశ్వరుడు అంగీకరించాడు. ఆయనకేం తెలియదు, ఏమీ తెలియని వాడు అలా చేస్తే ఒప్పుకున్నాడు. తిన్నడు అలా తీస్తే బాగుంటుందండి, మా ఊళ్ళో అలా తీస్తామంటే మూడో కను తెలుస్తాడు. నీకు తెలిసి ఉంటే తెలిసినట్టే చేయాలంతే. అంతేకాని ఆయనకి ఏమీ తెలియదు చేశాడు, అంగీకరించాడు. ఏమీ తెలియదు, శివుడికి పెట్టాలనుకున్నాడు. ఓ మాంసం ముక్క నోట్లో పెట్టుకుని పట్టుకొచ్చి నైవేద్యం పెట్టాడు, తిన్నాడు. ఎంగిలి నీరు పుక్కిట పట్టి తీసుకొచ్చి అభిషేకం అన్నాడు, ఆయన మీద ఉమిశాడు, స్వీకరించాడు. తప్ప నీకు తెలిసి ఉండి నువ్వు అది చేస్తానంటే ఒప్పుకోరలాగా. నీకు తెలుసుకోవలసిన వాడు, తెలుసుకున్నవాడు తెలుసున్నది ఆచరణలోకి తీసుకొస్తే ధర్మం. తెలుసుకోవడం తెలుసు, ఆచరించడానికి పనికిరాదు, అది ధర్మం కాదు. నేను నిన్న మీతో అన్నది అదే. పరవాలేదండికి సంఘర్షణ సుందరకాండ. పరవాలేదండి ఏమిటి, నువ్వు శాస్త్రాన్ని అంగీకరించినట్టే వ్యతిరేకించినట్టే అంటే అలా ఉందిలేండి కానండి, చేసేయండి అంటే పర్వాలేదండి, అంటే శాస్త్రోల్లంఘనం చేయమని చెప్పడం పర్వాలేదండి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మధ్యపాత్ర తీసుకెళ్ళడం ఏమిటంటే బ్రాహ్మణుడికి విశ్వరసో బ్రహ్మ యొక్క కుమారుడికి సంధ్యావందనం చేసేవాడికి తెల్లవారకట్ట కామం కలగడం ఏమిటి, సీతమ్మ దగ్గరికి వెళ్ళడం ఏమిటి, పక్కన మధ్యపాత్ర పట్టుకెళ్ళడం ఏమిటి, ఒంటి మీద బట్టలు సరిగ్గా లేని వాళ్ళందరూ బట్టలు కూడా సరిగ్గా కట్టుకోకుండా కళ్ళు తిరుగుడు పడుతూ వాళ్ళు స్నానాలు లేకుండా వెళ్ళడం ఏమిటి, అసలు ఇంకా అంతకన్నా అసహ్యకరమైనటువంటి ప్రవర్తన ఇంకొకటి ఉంటుందా. ధర్మం అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం, పట్టుకున్నది ధర్మం తప్ప తెలుసుకున్నది ధర్మం కాదు. నాకు సంధ్యావందనం చేయాలని తెలుసండి, సంధ్యావందనం గురించి నేను 2 గంటలు ఉపన్యాసం చెప్తానన్నాడు అనుకోండి, అది ధర్మం కాదు. సంధ్యావందనం చేశాడనుకోండి ధర్మం. ధర్మం అంటే చెయ్యడం తప్ప తెలిసి ఉండడం ఎప్పుడూ ధర్మం కాదు. తెలిసి ఉన్నది ఆచరిస్తేనే ధర్మం. కాబట్టి ఇప్పుడు ఏమి చెప్తున్నట్లు మహర్షి మనకి, తెలుసున్నవాడే కాని చేసేవాడు కాడు, తెలిసిండి చేసేవాడు రాముడు, తెలిసిండి చేసేవాడి ముందు తెలిసిండి చెయ్యనివాడు నిలబడతాడా, ఇది ఉపాసన, ఇది ప్రశ్న. తెలిసిండి చేసేవాడికి 1 తలకాయ, తెలిసిండి చెయ్యనివాడికి 10 తలకాయలు తపస్సు. ఈశ్వరానుగ్రహం, శివుడిచ్చిన కత్తి నిలబడతాయా, కాంచన లంక నిలబడవు, పోతాయి. ధర్మో రక్షతి రక్షిత, నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే, పట్టుకోవడం అంటే అనుష్ఠిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టి మిగిలినవి ఎన్ని పట్టుకున్నా నిన్ను రక్షించవు. ఇది చెప్పడం సుందరకాండలో ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ధర్మానురక్తి పెరగాలి అంటే శ్రీరామాయణం చదువుకోవడం వినా మార్గం ఉంది అని పెద్దలు అంగీకరించలేదు. శ్రీరామాయణం చదువుకో, శ్రీరామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం కావాలి. ఎందుకంటే ధర్మం మనుష్యుడి కోసమే చెప్పబడింది తప్ప పశుధర్మం పశువులన్నింటికి అంతే, వాటికి ఒకటే ధర్మం. మనకి అలా కాదు, ప్రతి క్షణం మారుతుంది మన ధర్మం. మారే ధర్మం ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు తొందరగా భోజనం చేయడం ధర్మం. మా అమ్మగారి ముందు నించుంటే పుత్రధర్మం, మా అమ్మాయి ముందు నించుంటే పితృధర్మం. అస్తమానం మారుతుంది ధర్మం. ఏ మారుతున్నటువంటి దాన్ని ఎలా పట్టుకోవాలో నేర్పడం, ఏది పట్టుకోవాలో, ఏది విడిచిపెట్టాలో, ఏది విడిచి ఏది పట్టుకోవాలో నేర్పడం ధర్మం. కాబట్టి ఆ పట్టు విడుపు అనుష్ఠాన ప్రక్రియలోకి రానప్పుడు తెలిసి ఉండడం ధర్మం ఎలా అవుతుంది, అవదు. అవనప్పుడు అనుష్ఠించబడిన ధర్మం ముందు తెలుసుకున్న ధర్మం నిలబడదు. ఇది చెప్పడం సుందరకాండ. కాబట్టి మనం అభ్యున్నతిని పొందాలి అంటే ఏం చెయ్యాలి అని రామాయణం యొక్క తీర్పు, ఖచ్చితంగా మీరు ధర్మాన్ని తెలుసుకోవడం కాదు, ధర్మాన్ని అనుష్ఠించాలి అని. కాబట్టి సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మన సంకల్ప హయ సంయుక్తై యాంతీమివ మనోరథై. ఆవిడ ఈయన అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీతమ్మ ఎలా ఉందంటున్నారు, ఇది మహర్షి సుందరకాండ అంటే మహానుభావుడు ఏమి రచన చేశారండి. సంకల్పములనేటటువంటి గుర్రములను పూంచింది ఆవిడ, దేనికి, మనస్సు అనేటటువంటి రథానికి. ఇప్పుడు కదులుతోంది మనస్సు,
మనస్సు దేనిచేత కదులుతుందంటే సంకల్ప వికల్ప సంఘాతమే మనస్సు. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి సీతమ్మ మనస్సు కదిలింది, సంకల్ప వికల్ప సంఘాతమైన రావణుడి మనస్సు కదిలింది. కదలడం మనసు ధర్మం. ఆయన మనసు తెల్లవారుజామున పరకాంతయందు కామోద్రిక్తుడై వికారములతో కదిలింది. ఆయన మనసు పొందిన వికారం పైకి తెలుస్తోంది. ఇప్పుడు ఆవిడ మనసు కదిలింది. ఆవిడ మనసు ఎలా కదిలింది? సంకల్పములన్న గుర్రాలు కట్టబడి మనస్సన్న రథం మీద కూర్చుని రామచంద్రమూర్తిని చేరింది. ఎవరు నిలబడతారు, ఎవరు పడిపోతారు? ఆవిడ ధర్మంలో ఆవిడ ఉంది. ఆవిడ భర్తను ఆవిడ స్మరించింది. ఈవిడెవరు, ఈయనెవరిని స్మరించాడు? పరకాంతని స్మరించాడు. భ్రష్టత్వం కాదు? ఎంత అద్భుతం అండి. సంకల్ప వికల్పములు మనసు యొక్క లక్షణం. అది మీకు ఆపరేషన్ చేసి చూస్తానంటే ఏం కనపడదు. కన్నులాగా, గుండెలాగా, ఊపిరితిత్తుల్లా, మూత్రపిండాల్లో అదేం కనపడదు. కనపడకపోయినా అదే నడిపిస్తుంది శరీరాన్ని. ఉద్ధరణ కానీ పతనం కానీ దానివల్లే. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే నిన్ననే కదా ఆయన అన్నారు హనుమ. కాబట్టి సీతమ్మ అటువంటి ధ్యానస్థితిలో ఉంటే ఆవిడ ఎలా ఉందో రావణుడు వెళ్ళేటప్పటికీ చెప్తున్నారు. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామ యోగేన విద్యాం ప్రశిథిలామివ. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ అంటే అది నిజమైనటువంటి ఆరోపణ కాదు. ఆరోపణ అంటే ఈయన దొంగతనం చేశాడండి అన్నాను అనుకోండి, అండర్ ట్రయల్ అంటారు. ఈయన నిజంగా దొంగతనం చేశాడా చేయలేదా విచారణ జరుగుతుంది. ఈయన దొంగతనం చేశాడా చేయలేదా అని విచారణ జరుగుతున్నంతకాలము అపకీర్తి ఉంటుంది. ఎందుకంటే ఏమో దొంగతనం చేశాడేమోనండి తీసుకెళ్లారంటారు. ఆయన దొంగ కాదు, అసలు దొంగ ఇంకోడని పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కీర్తి ఏమైంది? మళ్ళీ ప్రకాశించింది. అలా ఒక దోషము లేకపోయినా ఆరోపింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉందిట సీతమ్మ. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. అంటే బాగా ఆమ్నాయం అంటే అదే పనిగా పురశ్చరణ చేసేటటువంటి మంత్రభాగాన్ని చేయడం మానేశాడు అనుకోండి, మంత్రం జ్ఞాపకానికి రాలేదు. లేకపోతే తాను ఏ విద్యని ఆమ్నాయం చేస్తున్నాడో ఏది నిరంతరం. ఎందుకంటే ఇది మళ్ళీ చాలా గమ్మత్తైన విషయం. మళ్ళీ ఇది ధర్మంతో కూడుకుని ఉంటుంది తెలుసా అండి. ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే తిప్పడానికి వీల్లేదు. ఏది నువ్వు ధర్మంగా తిప్పావో దాన్ని బట్టే నీకు సంస్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక గృహస్థు ఉన్నాడు అనుకోండి, గృహస్థు ఎప్పుడూ ఆత్మ సంబంధమైన విషయాన్నే తిప్పడం శాస్త్రం అంగీకరించదు. అందుకే చిన్నపిల్లలకు ప్రణవం పలికించకండి అని చెప్తారు. చిన్నపిల్లలతో ఓంకారాన్ని అస్తమానం పలికించవద్దు అని చెప్తారు. అది ఒక వయసు దాటిన తర్వాతే ప్రణవం, తప్ప అందరూ ప్రణవం చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే ప్రణవం అలా చిన్నపిల్లలు చెప్తే దానివల్ల వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి. చెప్పించకూడదని చెప్తున్నాయి శాస్త్రాలు. మీరు సాధికారిక వ్యాఖ్యానాలు చేస్తే అలాగే చేశారు పెద్దలు, చెప్పించకూడదు పిల్లలతో అని చెప్పారు. అయినప్పుడు ఒక సన్యాసి ఉన్నాడు అనుకోండి, సన్యాసి ఎప్పుడూ ఏం తిప్పాలి మనసులో? సన్యాసి ఎప్పుడూ ఆత్మవిచారమే తిప్పాలి, తప్ప ఆయన ఇంకా ఏదీ తిప్పకూడదు. అసలు ఇంకొకటి ఏదీ తిప్పకూడదు ఆయన, కేవలం ఆత్మవిచారం. ఆత్మవిచారమే తిప్పి ఎప్పుడూ ఆయన నేను ఇది తిందామని వండుకుంటున్నానండి అని కూడా అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు, తినడానికి వండుకోడు. తను ఒక కర్మ చేసి ఉద్ధరణ పొందడానికి అగ్నిహోత్రం చేయడు. అసలు అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టేశాడు కాబట్టి ఆయన శరీరం పడిపోయినా కూడా అగ్ని సంస్కారం చేయడు, ఆయన్ని భూస్థాపితం చేసేస్తాడు. ఎవరి ధర్మం లోపల తిప్పే విద్య కూడా విద్య అంటే తెలుసుకునేది కదండి. మీరు తిప్పడాన్ని బట్టి తెలుసుకుంటుంది మనసు, దానివల్ల తరిస్తారు. మీరు ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు తిప్పడం ఏం కుదరదు. నాకు ఇది ఇష్టమండి అందుకని నేను ఆత్మవిచారం తిప్పుతానండి అనకూడదు. అస్తమానం ఆత్మవిచారం తిప్పకూడదు. గృహస్థైనటువంటి వాడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అభ్యున్నతిలోకి రావడానికి కావలసినటువంటి కామ్య సంకల్పం చేసి పూజ చేయవలసి ఉంటుంది. లేకపోతే మీరు ప్రతిరోజు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అంటూ ధర్మార్థకామ మోక్షర్విధ పురుషార్థ బలసి జర్ధం అంటూ ఎందుకు చెప్తున్నావు? గృహస్థు సంకల్పం వేరు, సన్యాసి సంకల్పం వేరు, బ్రహ్మచారి సంకల్పం వేరు, ఆయన ధర్మం వేరు, ఈయన ధర్మం వేరు, ఆయన ధర్మం వేరు. ఎవడు తిప్పేది వాడు, ఎవడు తిప్పవలసింది వాడు తిప్పుతున్నప్పుడు వాడికి అది జ్ఞాపకం రాకుండా మరిచిపోయాడంటే వాడు తిప్పడంలో వాడి శ్రద్ధలో దోషం వచ్చిందని గుర్తు. అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉందిట. ఇది నిజానికి పైకి. లోపల దీని అర్థం ఏమిటి?
ఈవిడ 10 నెలలు సీతమ్మని తీసుకెళ్ళి లంకారాజ్యంలో శిశుపావృక్షం కింద కూర్చోబెట్టాడు. సీతమ్మను అనుభవించచ్చు అనుకుంటున్నాడు. ఇవేమన్నా నిలబడతాయా? సీతమ్మ రాముడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సీతమ్మ తపస్సు ఫలిస్తుంది. తను ఏది చదువుకున్నాడో అది మరిచిపోయాడు. తెల్లవారకట్ట లేచి వేదం చదువుకున్నవాడు సంధ్యావందనం చెయ్యాలన్నది మరిచిపోయాడు. చదువుకున్నాడు, మరిచిపోవడం అంటే జ్ఞాపకం రాలేదండి, కాదు శ్రద్ధ పోయింది. ఇప్పుడు దానికి చాలా ముఖ్యమైన విషయం, నేను ముందు సంధ్యావందనం చెయ్యాలి, అసలు దాని మీద బుద్ధే లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరు పాడైపోతారు? రావణుడు పాడైపోతాడు. ఎవరు ప్రకాశిస్తారు? సీతమ్మ ప్రకాశిస్తుంది. కాబట్టి అన్నాయనామయోగేన విద్యాం ప్రసిధిలామివ అని, సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ. కీర్తి తరిగిపోతే ఆయన కీర్తి, ఆవిడ కీర్తి తరిగిపోవడం ఉండదు. ప్రస్తుతానికి అలా ఉంది, కానీ ఆవిడ కీర్తి రెట్టించిన శోభతో ఉంటుంది. తరిగిపోతున్న కీర్తి రావణాసురుడు. శ్రద్ధామివ విమానితాం, శ్రద్ధ అంటే ఇది సత్యమన్న బుద్ధి, చదువుకుని అది వాడికి లేదు, ఆవిడికి ఏది ఉండాలో అది ఆవిడికి ఉంది. అందుకే సంకల్పాలనే గుర్రంతో మనస్సు అనే రథమికి రాముడిని చేరింది. కాబట్టి ఇప్పుడు ఎవరికి శ్రద్ధ లేదు? పైకి తరిగిపోయిన శ్రద్ధలా సీతమ్ముంది, కానీ తరిగిపోయిన శ్రద్ధకి ప్రతిస్వరూపం రావణాసురుడు. పాడైపోయేవాడు వాడు. పూజామివ పరీక్షీణాం, క్షీణించిపోయిన పూజలా ఉంది. చెయ్యవలసిన పూజ చెయ్యనివాడు ఎవడిప్పుడు? ఆయన చేయవలసినది చేస్తున్నది ఎవరు? ప్రతిబంధకంలో కూడా ఆవిడే. ఆశాం ప్రతిహతామివ, అనుకున్న ఆశ నెరవేరనట్టు. ఎవరికి నెరవేరకుండా ఉంటుంది? రావణుడికి. నెరవేరేది ఎవరికి? సీతమ్మకి. శ్లోకం ఒకలా ఉంటుంది, సీతమ్మ అలా ఉందంటారు. పైకి చూస్తే దాని వలన ఫలితం ఎలా ఉంటుందో అలా అమ్మవారు ఉంటుంది, కానీ దీని ఫలితం ఎవరి మీద ఉంటుంది? రావణుడి మీద ఉంటుంది. ఇది శ్లోకంలో ఉండేటటువంటి వైభవం. కాబట్టి ఇప్పుడు ఆయన సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడడం ప్రారంభం చేశాడు. తెల్లవారుజామున కాముకతతో వెళ్ళినటువంటి రావణుడు సీతమ్మతో ఏం మాట్లాడతాడో దాన్ని మహర్షి ఆవిష్కరించడంలో ఒక వైభవం ఒకటి ఉంది, మనం గమనించవలసింది. ఒకటి వెళ్ళడం తప్పు, కాబట్టి ఇప్పుడు వెళ్ళి మాట్లాడే మాటలు కూడా ఖచ్చితంగా మంచివై ఉంటాయి అని మీరు ఊహించలేరు. కానీ ప్రమాదపు టంచులన్నవి ఎంత దూరం ఉంటాయో అంత దూరము వెళ్ళి మాట్లాడాడు. ఎందుకంటే మాట అనేటటువంటిదే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. రామ 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 అనుకుంటూ రామనామాన్ని మీరు మాటగా మార్చుకున్నారనుకోండి, అంతే తరిస్తారు. మాట మనుష్యుడికే కదండి ఉంది. అందుకేగా పెద్దలందరూ ఏడిచింది దేని గురించి అంటే, ఇంకోటి అని ఏడవలేదు. అయ్యా ఈ నాలుగు మీద నామం తిప్పవయా అని ఏడిచారు. హరుణకు అవ్యభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రనాజమై కరికిన హల్యకున్ ద్రుపద కన్యకు నాత్తి హరించు తుట్టమై బరగిన ఎట్టినీపతి తపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దశరథీ కరుణాపయోనిధి అని గోపరాజు గారు ఇచ్చారు. పవి పుష్పంబగు వద్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడో విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛా భాషనోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటిచ్చాడు. ఆ నామం నా నాలుక మీద పలికించవయా, కాలం అయిపోకముందే అని ఉన్న శక్తి ఈశ్వరనామంగా ఉండాలని ఏడ్చారు. నువ్వు నామం పలకకపోతే ఒకెత్తు, మాట మాట్లాడేటప్పుడు కేవలం మాటకి ఏదో చిన్న శక్తి ఉంటుందని మీరు అనుకోకండి. బల్యపల్లి వారు కడుపున్ రంపపు కోత కోజునది ఏ గాయాలు కాకుండినన్నంటాడు. ఒక మనిషిని పడుకోబెట్టి రంపం పట్టుకుని అటు ఇటు ఇద్దరు మనుషులు నిలబడి ఎనస్థీషియా ఇవ్వకుండా కోషిశారనుకోండి, ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా ఎక్కువ బాధ మీరు అనకూడని మాట ఒకటి ఎవరినైనా అంటే కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మాట వలన ఎంత బాధ అవతల వారు పొందుతారో ఆ బాధ యొక్క ఫలితాన్ని మీ ఖాతాలో వేసి అనుభవింపజేస్తారు. ఇప్పుడు రావణుడు తెల్లవారకట్ట వెళ్ళి వండుకుంటున్నది ఏమిటి? తన మృత్యు. ఇవి వెళ్ళి ఈశ్వరుడి దగ్గర నామాలు చెప్పాడు అనుకోండి, తన అభ్యున్నతి. కాలము దేశము దానికి ఉపయోగపడేవి, తద్వ్యతిరిక్తముగా వాడుతున్నాడు. తెలియక తెలిసి ఆ కాలంలో చేయకూడదని, ఇది ఇంకో పాపం. ఇది చెయ్యకూడదు నువ్వు. కాబట్టి నువ్వు కూడా తెల్లవారుజామున నిద్రలేస్తే చెయ్యవలసింది ఏదో తెలుసా? లేచి కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ప్రతి వాడిని తిడుతూ అక్కర్లేని విషయాలు తోలికి వెళ్ళడం కాదు. ఎందుకంటే పేపర్ అన్న తర్వాత ఇవాళ రోజున ఉండేది ఏమిటంటే వాడు వీడిని ఏం తిట్టాడు, వీడు వాడిని ఏం తిట్టాడే ఉంటుంది.
నువ్వెందుకది? సంధ్యావందనం చేసుకొచ్చేసి చదువు, గొడవ వదిలిపోతుంది. ఆ తర్వాత వ్యగ్రత పొందినా గొడవ ఉండదు. నువ్వు నువ్వు ఇది జరిగి సంధ్యావందనానికి పెడితే పళ్ళు పటపట కొరుకుతూ గాయత్రి చేస్తావు. కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో ఇది కదండి కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు. చెయ్యవలసిన పని దేశకాలముల గురించి సుందరకాండలో ఎంత గొప్పగా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి ఆవిడితో అంటున్నాడు, కామయేత్వాం విశాలాక్షి బహుమన్యస్వమాం ప్రియే సర్వాంగగుణ సంపన్నే సర్వలోక మనోహరే. నేను చెప్పలేక నోరు రాక అంత చెప్పాలా, వాళ్ళు చదువుకుంటారు కదా అని వదిలేస్తున్నాను. కానీ ఆవిడ రావణుడు వస్తున్నాడు అని గమనించింది, హనుమా గమనించారు. వస్తున్న శబ్దం తెలుస్తుంది కదండి, ఆయన సర్దు కూర్చున్నారు. ఎందుకంటే బాగా తెలుసుకోవాలి, విషయాన్ని వినాలి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్, అసలు వీడు ఎటువంటి వాడు, ఎటువంటి శిక్ష వెయ్యవచ్చని ప్రభువుకి చెప్పవలసి ఉంటుంది. ఏమైనా చెప్తే మారే లక్షణం ఏమైనా ఉందా? ఏం మాట్లాడతాడు, మాట బట్టి సంస్కారం తెలుస్తుంది, చూడాలి. అంతమ అటువంటి మాటలు విని ఈవిడ ఎలా మాట్లాడుతుంది? ఈవిడ అంతే కోపం తెచ్చుకుంటుందా? ఇదేగా తారంది కిష్కింద కాండలో, ఆయన తప్పు చేశాడా ఆ వానరుడు, ఆయన కామానికి లొంగాడు నువ్వు కోపానికి లొంగాడు, ఏమిటి తేడా మీ ఇద్దరికీ అని అడిగింది. ఇంత లక్ష్మణమూర్తి ఏమైపోయారు? కాబట్టి ఇప్పుడు పరిశీలిస్తున్నాడు పైన కూర్చున్న ఆయన. పరిశీలిస్తున్నాడన్న మాట అనడం కూడా సాహసమే, ఎందుకంటే సీతమ్మని పరిశీలించడానికి ఆయన కూర్చోలేదు సుందరకాండలో. ఆయన అలా ఆ భావన ఆయనకి లేదు. కాకతాళీయం అనుషంగికం అది వినడం, కానీ రావణుడు మాటలు మాత్రం ఆయన శ్రద్ధగా వింటున్నారు. వీడు ఎలా మాట్లాడతాడు దాన్ని బట్టి వీడి సంస్కారాన్ని అంచనా వేద్దాం. ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడు చూశారు, జాగృతిలో వీడి సంస్కారం తెలియదు. నిద్రలో సంస్కారం ఎలా తెలుస్తుందండి? జాగృతిలో సంస్కారం తెలుస్తుంది, ఎలా కదులుతాడు, ఏం మాట్లాడతాడన్న దాన్ని బట్టి తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన చూడ్డానికి శ్రద్ధగా కూర్చున్నారు. సీతమ్మ ఆవిడ ఎలా కూర్చుందంటే, నేను ఆ శ్లోకం చదివి తాత్పర్యంగా మాట్లాడిన కానీ చాలా జాగ్రత్తగా ఆవిడ శరీరంలో అసలు కొన్ని కొన్ని అవయవాలు లీలామాత్రంగా కనపడడానికి కూడా వీలు లేని రీతిలో ఆవిడ కూర్చుంది. ఎందుకంటే అసలు లీలామాత్రంగా కనపడినా వాడు కామోద్రేకం పొందుతాడు, వాడికి దేశకాలములతో సంబంధం లేదు. అంటే ఒక ఆడది అంత భయపడవలసి వచ్చింది వాడు ఎదురుగుండా కూర్చోడానికి కూడా అంటే వాడిది ఎంత విశృంఖలత్వం పొందినటువంటి కామమో మీరు అర్థం చేసుకోవచ్చు. అది ఎవరి మధ్యలో, ఇంతమంది కాంతల మధ్యలో అంత కామంతో ఇంకో ఆడదాంతో మాట్లాడతాడు, అసలు అలా మాట్లాడచ్చా అన్న సిగ్గు లజ్జా కూడా ఆయనకుండవు. కాబట్టి కామయేత్వాం విశాలాక్షి, నేను నీ యందు కామమును పొందాను. బహుమన్యస్వమాం ప్రియే, నేను సకల లోకములలోనూ కూడా సకల లోకములను ఆహ్లాదపరచగలిగినటువంటి చూపులు కలిగిన ఓ విశాలాక్షి అంటే ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఎటువైపుకి చూస్తే అటువైపు చూడబడిన వాళ్ళందరూ కూడా వశులై ఆవిడని తనదిగా చేసుకోవాలని కోరుకునేటటువంటి నయన సౌందర్యం ఉన్న తల్లి అని. తల్లి అని కాదు కదా, అంటే నేనంటే అంటున్నాను కానీ, అంటే ఇప్పుడు తప్పు ఎవరిది అంటాడు? అంత అందం నీకు ఉండడం నీ తప్పు, నువ్వు అందగత్తేవు కాకపోతే నేనెందుకు తీసుకొచ్చి ఉండేవాడిని. ఇదే విశాలాక్షి శంకరాచార్యుల వారికి అయితే, దృశాద్రాహీయశ్యాదర దళిత నీలోత్పల రుచ, లోకాలన్నింటినీ కాపాడగలిగినటువంటి తల్లి. ఈయనకి లోకాలన్నింటినీ కూడా ఆహ్లాదపరచగలిగినటువంటి చూపు ఉన్నదానివి. నేనేమిటి, ఎవరైనా నీ చూపు చూస్తే పడిపోతారు, నువ్వు చూసినా నిన్ను చూసినా పడిపోవడం తథ్యం. ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇందులో ఆయన మనస్సులో ఒక దృష్టికోణం ఉంది. అందుకే తీసుకురాగానే తన ఐశ్వర్యాన్ని చూపించాడు. ప్రతి ఆడది ఐశ్వర్యానికి పడిపోతుందని, ప్రతి ఆడది పొగిడితే పడిపోతుందని రావణుడికి లోపల ఒక నమ్మకం. అంటే ఎంత తప్పైనా చేసేస్తారు, ఈ రెండు ఉంటే చాలు. కాదు, వాళ్ళు అలా ఉండరు అన్న స్థితి ఉన్నవాడు రామచంద్రమూర్తి, అలా అనుకునేవాడు రావణాసురుడు. ఈ రెండిటిలో నువ్వెలా ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలించుకోవలసి ఉంటుంది సుందరకాండన్న అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూసుకుని. దానికి నువ్వెవరికి చెప్పక్కర్లేదు, ఒకవేళ తేడాగా నువ్వు కనపడితే నిన్ను దిద్దుకోవలసి ఉంటుంది. కాబట్టి సర్వాంగగుణ సంపన్నే సర్వలోక మనోహరే, గొప్ప
అంగవైభవము కలిగినటువంటి దానా, సర్వలోకముల యొక్క మనస్సును హరించగలిగినటువంటి దానా, నేను నీ యందు కామమును పొందాను. అంటే అలా కామం పొందకుండా ఎవడు ఉంటాడు? అది ఆయన ఉద్దేశ్యం అనమాట. ఆయన మాటలు అంటే తప్పు తాను చేశాననడు, దబాయించి మాట్లాడతాడు. ఇది రావణ ప్రవృత్తి. తప్పుని నిజమే నేను అలా చేయకుండా ఉండవలసింది, నన్ను క్షమించండి అన్నారనుకోండి మీరు రాముడు, ఎంతసేపటికి దబాయించే ప్రయత్నం చేసి ఇంకేమీ కుదరలేదనుకోండి, నా వ్యాఖ్యలు వక్రీకరింపబడ్డాయి అన్నారనుకోండి మీరు రావణుడు. ఇంతే తప్ప నిజమే నేను అలా అనకుండా ఉండవలసింది, నేను క్షమార్పణ చెప్తున్నాను అన్నారనుకోండి మీరు రామచంద్రమూర్తి అని గుర్తు, హృదయ సంస్కారం ఉందని గుర్తు. అలా ఒక్కనాటికి ఒంటికి ఇన్నీళ్ళు వచ్చినా అండం, అది ఏమి సంస్కారం? అలా వద్దు, అలా ఉండకండి చెప్తోంది సుందరకాండ. తెలియకపోవడం తప్పు కాదు, తప్పు చేయడం తప్పు కాదు. తప్పు చేస్తే తప్పని మీ మనసుకు అనిపించగానే క్షమార్పణ అన్నది, అది సంస్కారం. తప్ప దబాయించే ప్రయత్నం చెయ్యద్దు. అలా ప్రయత్నం చేస్తే జ్ఞాన కలునిలోని శారద యువలే, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేహకేచిన్ మనుష్యావా రాక్షసాః కామరూపిణః వ్యస సర్పతు తే సీతే భయం మత్త సముత్థితం. ఆయన అంటాడు దేనికి అలా భయపడుతున్నావు, అలా భయపడుతూ కూర్చుని అలా ఒదిగిపోయి జాగ్రత్తగా మోకాళ్ళు గొంతు కూర్చుని మోకాళ్ళతోటి చేతులతోటి కనపడకుండా ఏదో గొవ్వ పెట్టలా అలా ముడుచుకుపోయి భయపడతావు ఎందుకు? ఇక్కడ ఎవరు మనుష్యులు లేరు, రాక్షసులు లేరు, మరి ఎదురుగుండా ఉన్నవాళ్ళు నాకింకర్లు, మన ఇద్దరం ఇక్కడ ఏం మాట్లాడుకున్నా ఎవరికి తెలియదు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఏ ఆవిడ కూడా ఏదో ఏ విరాట పర్వంలో సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపది మాట్లాడినట్లు ఏదో మాట్లాడదాం అనుకుంటోంది, కానీ వీళ్ళందరూ ఉన్నారు మాట్లాడితే నేను ఇలా మాట్లాడని రేపు పొద్దున్న అందరికీ తెలిసిపోతే, అంటే ఎవరికి తెలియకుండా తప్పు చేయడానికి ఇష్టపడుతోందేమో. అంటే వాడి ఊహల దరిద్రానికి అంతులేదు అసలు. ఎంత అవతల వాళ్ళు ఏ భ్రష్టత్వానికైనా సిద్ధమని తాను భ్రష్టత్వం పొందుతుంటాడు తప్ప అసలు ఆయనైతే పైనున్నాయనే. ఉష్ణార్థితాం సానుసృతాస్ర కంఠీం పురావరార్హోత్తమ నిష్క కంఠీం అంటారు ఆయన. వీడికి ఇలా కనబడుతుంది, వీడికి నీ మనస్సు నిన్ను పాడి చేసేస్తుంది, అలా ఆలోచించకో, చాలా తప్పు, ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకో. ఇది సుందరకాండ తీర్పు. కాబట్టి ఎంత చమత్కారంగా మాట్లాడుతుంది, వీళ్ళందరూ ఉన్నారని భయపడుతున్నావా? ఏం భయం లేదు, నువ్వేం బెంగపెట్టుకోక్కర్లేదు, మన ఇద్దరం ఏం మాట్లాడుకున్నా ఏ తప్పు చేసినా ఎవరికి తెలియదు. స్వధర్మో రక్షసాం భీరు సర్వదైవ నసంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్య. వాడు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు ఆవిడ దగ్గర, ఏమిటంటే ఆవిడికి ధర్మం అంటే ఇష్టం అని తెలుసుకున్నాడు. ఏమంటే నేను పతివ్రతని, నా పతివ్రతాధర్మం, నా పతివ్రతాధర్మం అంటోంది కదా, రాముడు ధర్మాత్ముడు అంటోంది కదా, కాబట్టి నేను ధర్మాత్ముడి అంటే పోటీకి రావడం తేలిక. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త భూకరింపు ఒకటి తీసుకొచ్చాడు, కొత్త దబాయింపు ఒకటి తీసుకొచ్చాడు. ఏమన్నా తెలుసా, స్వధర్మో రక్షసాం భీరు, అలా ధర్మంలో నిలబడిన వాడిని చూసి భయపడచ్చా? రాముడిని చూసి ఎంత సంతోషపడుతున్నావు, అలా నన్ను చూసి కూడా సంతోషపడు, నేను నా ధర్మం నేను చేస్తున్నాను. ఏమిటి నా ధర్మం? రాక్షసుణ్ణి, కాబట్టి నాకు నచ్చింది ఎత్తుకొస్తాను, నాకు నచ్చితే అనుభవిస్తాను, చూడు ఎంత బాగా చేస్తున్నానో నా ధర్మం, నువ్వు సంతోషించద్దు నా ధర్మం చూసి, ఎంత ధర్మాత్ముడని, నన్ను అనవేం ధర్మాత్ముడని ఏమనాలి? ఎంత చమ ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక డాక్టర్ గారి దగ్గరికి వెడితే, నాయన నువ్వు ఎక్కువగా తాగేస్తున్నావయా, ఆ తాగకూడనటువంటి మద్యాన్ని, అంత మద్యం తాగితే నువ్వు చచ్చిపోతావు ఇంకా, ఎందుకో తెలుసా, ఇదిగో చూడు గ్లాసులో కొంచెం మద్యం పోసి ఓ రెండు క్రిములు అందులో వేసాడు, అవి గిలగిలా కొట్టుకు చచ్చిపోయి చూసావా, అందుకే తాగద్దన్నాను, అవి ఎలా చచ్చిపోయావు అలా చచ్చిపోతావు తాగి. ఆయన అన్నాడు అందుకే తాగుతున్నాను కడుపులో క్రిములు చచ్చిపోవడానికి అన్నాడు. ఇంకెవడేం చేస్తాడే, అంటే తెలియక కాదు తెలిసి దబాయింపు. అలా స్వధర్మో రక్షసాం భీరు, పైగా భయపడతామి. సర్వదైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా ఏవం చైతదు కామాంతు నత్వాం స్ప్రక్షామి మైథిలి కామం కామశరీరం మే యథా కామం ప్రవర్తతాం. నీయందు కూడా కామప్రచోదనమై నీయంత నువ్వు వచ్చి నా పాంపు తేరితే తప్ప నేను నిన్ను భోగించను. నేను భోగించాలనుకుంటే ఎత్తుకొచ్చిన వాడిని బలవంతంగా నిన్ను అనుభవించలేనా? చూడు ఎంత మంచివాడు, అలా అనుభవించానా? నీ అంత నువ్వు కోరుకోవాలి, నీ మనసు మారాలి, మారి నువ్వు నా పాంపు చేరాలి.
అసలు ఈ రహస్యాన్ని వీడికన్నా గొప్పవాడు ఉన్నాడు. యుద్ధకాండలో అడిగాడు, అసలు నువ్వు ఇన్నాళ్ళు ఇందుకురా బతిమాలో కుక్కుట న్యాయంతో అనుభవించకపోయావా అన్నాడంటే, కోడి పుంజు కోడి పెట్టను అనుభవించినట్టు. అంటే వాడన్నాడు, నీ అంత తెలివితేట లేనివాడిని ఏం కానీ ఈ ప్రభుత్వంలో ఇన్నాళ్ళు నడిపిస్తున్నవాడిని, నాకు బ్రహ్మగారి శాపం ఉంది, అలా ఎవరినైనా ఇంకో స్త్రీని కానీ నేను అనుభవిస్తే ఒకప్పుడు ఒక అప్సరస వంటి ఇలాగే పడితే ఆవిడ వెళ్ళి బ్రహ్మసభలో చెప్పింది నీ వంశంలో పుట్టినవాడు ఇలాంటి పనులు చేస్తున్నాడని, ఇంకొకసారి ఇంకొక స్త్రీని వీడు బలవంతంగా అనుభవిస్తే వీడి తలలు పగిలిపోతాయన్నాడు ఆయన. అందుకనే ఆవిడ మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాను రా అని చెప్పాడు. అది అసలు రహస్యం. అది దాచి అంటాడు, నీ మనసు మారి నువ్వు పాన్పు చేరాలి తప్ప నేను నిన్ను బలాత్కరించానా చెప్పు, ఎంత మంచివాణో చూడు. ఏకవేణి ధరాశయ్య ధ్యానం మలినవంబరం అస్తానే అస్తానే వ్యుపవాసస్య నైత న్యౌపయికానితే. ఏకవేణి ధరాశయ్యాం, ఏమిటో ఒంటి జడ వేసుకుంటావు, ఈ భూమి మీద పడుకుంటావు, అలా ఉంటేనే, అంత ఉపవసిస్తేనే, అంత కృషించిపోతేనే, అంత ఇబ్బంది పెడుతున్నాడే. ఇక ఆవిడ జడ కబరీబంధం వేసుకుని పువ్వులు తురుముకుంటే వీడి యొక్క కామానికి హద్దుంటుందా? ఏకవేణి, ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు అంటే, ఆవిడ బాహ్యమునందు దృష్టి లేక ఆంతరమునందు రామోపాసనయందు మాత్రమే దృష్టితో ఉంది. దానివల్ల బాహ్యాన్ని ఆవిడ విస్మరించింది, మర్చిపోయింది. అది కదండి తపస్సు అంటే. కాబట్టి ఆవిడ తపస్సులో ఉందని గుర్తించలేనివాడు కాదు, తాను తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తన ఒంటి మీద పొట్టలు పెట్టలేదేంటి? అప్పుడు బ్రహ్మగారు చదివేంటో శుభ్రంగా దూకోవద్దా తలకాయ అన్నారా? మరి ఆవిడ ఎందుకంటాడా అంటే, తెలుసు, తెలిసి అయ్యో అలా ఉండకూడదు తప్పు అని ఎలాగో అలా ఆవిణ్ణి తన మార్గంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో మాట్లాడుతుంటాడు. ఇది ప్రమాదకరమైనటువంటి వాగ్ధోరణి. ఎవ్వరూ అవతల వారి గురించి అంత నీచంగా ఆలోచించి మాట్లాడకూడదు. ఇది దేనికి ప్రతిబింబం అవుతుందో తెలుసా అండి? మీరు ఎదుటి వాళ్ళ గురించి ఏమాలోచిస్తున్నారన్న దానికి మీ మాట దానికి ఒక రుజువుగా నిలబడుతుంది. ఇప్పుడు ఆయన చూస్తున్నారు దీన్ని. ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు ఇంకా ఇవి చెప్పలా రామచంద్రమూర్తితో, చెబితే ఉత్తర క్షణంలో అసలు ఎలా తరిగెద్దుడు ఆయన. ఊరుకున్నారు, నేను ఆవిడికి ఉపశాంతి కల్పించానని చెప్పి ఊరుకున్నారు. నిజంగా ఇవన్నీ ఎరిగినవారు కాబట్టే, చూసినవారు కాబట్టే నేనెంత కష్టంలో ఉన్నానో చూసావా? 2 నెలలు వాడు గడువిచ్చాడు, 1 నెలే భరిస్తాను ఇంక ఈ బాధ అంటే, అమ్మ 1 నెల కాదు 1 క్షణంలో తెచ్చేస్తా రామచంద్రమూర్తిని, నన్ను నమ్మమ్మా ఇప్పుడే వెళ్ళిపోతున్నానన్నారు ఆయన. ఇది తొందరగా వాడి మరణం సిద్ధమవడానికి వాడి మాట వాడికి పనికొచ్చింది అని. విచిత్రాణిచ మాల్యాని చందనాన్య గరువునిచ వివిధానిచ వాసాంసి దివ్యాన్యాభరణానిచ. ఇంట్లోనేమో చక్కగా అంతఃపురంలో అగరు ఉంది, చందనం ఉంది, చక్క చక్కటి అనులేపనములున్నాయి, అవన్నీ నువ్వు శరీరమునకు అలదుకుని మంచి మంచి బట్టలు కట్టుకుని సుఖంగా సంతోషంగా ఎందుకుండవు? ఇదంతే చారు సంజాతం యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత శ్రీఘ్రమపామివా. ఈ యవ్వనం నీలో ఉంది కాబట్టి నీ మీద నేను ఆకర్షణ పొందాను. యవ్వనం స్థిరంగా ఉండిపోతుంది అనుకుంటున్నావా? కాలంలో వెళ్ళిపోతుంది. నది ముందుకు వెళ్ళిపోతే వెనక్కి వస్తుందా? కాలంలో యవ్వనం వెళ్ళిపోతే మళ్ళీ వస్తుందా? అప్పుడు అటు రాముడు నిన్ను స్వీకరించాడు, ఇటు నేను ఆశపడేది లేదు, కాబట్టి నువ్వు ఎటు కాకుండా పాడైపోతావు, కాబట్టి నువ్వు తొందరగా నా పాన్పు చేరు. ఎంత మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడో చూడండి. లోకేభ్యో యాని రత్నాని సంప్రమజ్జాహృతాని వై తాని మే భీరు సర్వాణి రాజ్యం చైత దహంచతే. నేను లోకంలో ఉండేటటువంటి సుప్రసిద్ధమైన వస్తువులు ఏవే ఉన్నాయో అవన్నీ పట్టుకొచ్చాను, పట్టుకొచ్చి అంతఃపురంలో వచ్చాను. నువ్వు నన్ను స్వీకరిస్తే నువ్వు వాటిని స్వీకరించవచ్చు. ఒక లేకి లంచగొండి మనస్తత్వం ఉన్నవాడు. విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలిని జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్ విలాసిని. అసలు ఆ పిలుపులే అంత మదన వికారంతో ఉంటాయి. ఓ విలాసిని ఎవరికి ఇస్తాట? లోకాలన్నీ గెలిచి నేను తెచ్చిన ఐశ్వర్యం నీ తండ్రి జనక మహారాజు గారికి ఇస్తానన్నాడు. ఇంతకన్నా అన్యాయమైన మాట ఇంకోట్లేదు. ఆయన విదేహ వంశానికి చెందినవాడు, మహాజ్ఞాని, తన మిథిల కాలిపోతుంటేనే తను పట్టించుకునేవాడు. అంతటి మహాజ్ఞానికిట వీడు అన్యాయంగా ఆర్జించినవన్నీ తీసుకొచ్చి జనక మహారాజు గారికి ఇస్తాట. అంటే పుట్టింటి వైపు వాళ్ళకి ఇవన్నీ ఇస్తానంటే ఆ ఆడపిల్ల సంతోషించి లొంగిపోతుందని. అంటే ఆవిడ లొంగిపోదు అన్నది పరమసత్యం. ఆవిడ కాదు, ఈ దేశంలో మన సనాతన ధర్మంలో ఉన్న ఏ స్త్రీ అయినా సీతమ్మే. అలా ఆలోచించిన ఎవడైనా రావణుడే. రావణులు ఉండొచ్చేమో, అలా లొంగిపోయే వాళ్ళు ఉంటారు, అందరూ సీతమ్మలే ఉంటారు. అది ఈ ధర్మం యొక్క గొప్పతనం. అందుకు కదండి సహస్ర ఫండ్ అని 1000 పడగలని
ఈ జాతిలో స్త్రీ గొప్పతనాన్ని, వివాహం యొక్క ప్రాశస్త్యాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 నోళ్లతో ప్రశంసించి 1000 పడగలు రాసుకుని సంతోషించారు. కాబట్టి ఆయన ఈ మాటలు చెప్పి, నిక్షిప్త విజయో రామో గత శ్రీర్ వనగోచర వ్రతి స్తండిలశాయీచ శంకే జీవతివానవా. ఎక్కడో ఇహ విజయం పొందుతానన్న ఆశ పూర్తిగా వదిలిపెట్టి ఐశ్వర్యాన్నంతటినీ పోగొట్టుకుని భూషయనం చేస్తూ అరణ్యాల్లో తిరుగుతున్నటువంటి రాముడు అసలు బతికున్నాడో లేడో కూడా తెలియదు. ఆ రాముడు వస్తాడు వస్తాడంటామేమిటి? చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహరసిమే భీరు సుపర్ణ పన్నగమ్యథ. ఆవిడేమో అంత సర్దు కూర్చుని ఏడుస్తోంది. ఈయనంటాడు చారుస్మితే, చాలా అందంగా నవ్వుతున్నదానా, ఆవిడ నవ్విందే. చారుదతి చారునేత్రే విలాసిని ఎన్ని పేర్లు పెట్టి ఆవిడ్ని పిలిచాడో, ఆయన లేకి మనస్తత్వాన్ని బయట పెడుతుంది. మనోహరసిమే భీరు సుపర్ణ పన్నగమ్యథ, ఇదొక్కటి మాత్రం సత్యం చెప్పాడు. కాలప్రచోరితుడై నా మనసుని, నా మనస్సనబడేటటువంటి పావుని నీ యొక్క అందం, నీ యొక్క రూపం, నీ తేజస్సు గరుత్మంతుడిలా తన్నుకుపోతోంది అన్నాడు. నిజమే, ఆయన జీవితం గరుత్మంతుని యొక్క నోట చిక్కిన పామే. ఇది అనుకోకుండా ఆయన నోటి వెంట వచ్చేసినటువంటి మాట. కాబట్టి న రామస్తపసాదేవి నబలేన న విక్రమై న ధనేన మయా తుల్య తేజసా యశసాపివా. రాముడు నాతో తపస్సులో కానీ, బలంలో కానీ, విక్రమంలో కానీ, ధనంలో కానీ, కీర్తిలో కానీ దేనితోనూ సమానుడు కాదు. సమానుడు కానివాడు కాబట్టి విడిచిపెట్టేసి, విడిచిపెట్టి నన్ను స్వీకరించు. ఒక వస్తువు కన్నా ఇంకో వస్తువు బాగుంటుంది అంటే స్వీకరిస్తారు తప్ప, జీవితంలో ఒక్క మారు మాత్రమే స్వీకరించవలసినటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. అందులో చాలా చాలా ప్రధానం వివాహం. ఒకసారి భార్యని స్వీకరించిన తర్వాత ఇక ఆ శరీరం పడిపోయేంత వరకు ఆవిడే భార్య. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి స్వీకరించిన తర్వాత ఇక ఆ శరీరం పడిపోయే వరకు ఆయనే భర్త తప్ప, ఇంతకన్నా బాగుందని ఇంకోడిని స్వీకరించడం, ఇంతకన్నా బాగుందని ఇంకోరిని స్వీకరించడం ఎక్కడో అక్కడ ఉంది ఈ ప్రపంచంలో. అది హేయాతిహేయమైనటువంటి సంస్కృతి. అలా వస్తువుల్ని మార్చుకున్నట్టు టేప్ రికార్డర్ కన్నా VCD బాగుందని, టేప్ రికార్డర్ అవతల బారేసి VCD కొనుక్కున్నట్టు ఈయన కన్నా ఆయన బాగున్నాడని, ఈయన కన్నా ఆయన దగ్గర ఐశ్వర్యం ఉందని, ఈయన దగ్గర కన్నా ఆయన దగ్గర సంపత్తి ఉందని భర్తని మార్చడం, భర్త భార్యని మార్చడం ఈ జాతి సంస్కృతి కాదు. 3 ముళ్ళు వేస్తే ఇంకంతే, ఆ 2 జీవితాలు అలా తరించుకోవాల్సి, అది ఈ దేశ సంస్కృతి. ఈ దేశంలో ఇటువంటి మాట మాట్లాడిన వాడు మొట్టమొదట పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోయాడు అని మీరు రామాయణం వల్ల గ్రహిస్తే, వ్యాలంటైన్స్ డే లాంటి సంస్కృతుల్ని దిగుమతి చేసే ప్రయత్నం ఇక్కడ చెయ్యకూడదు అని కూడా మీరు గ్రహించవలసింది. ఇది రామాయణం యొక్క తీర్పు. ఏ తండ్రి దాన్ని అంగీకరించకూడదు, ఏ తల్లి దాన్ని అంగీకరించకూడదు. అలా అంగీకరించకపోతే మీరు సంతోషించాలి. ఏ పిల్లలకి మీరు అది అంగీకరించకూడదు, చాలా తప్పు. అదేమిటది, నువ్వెవరు? ఆ పని చెయ్యనే కూడదు, అసలు ఆ సంస్కృతే లేదు ఈ జాతిలో అని చెప్పవలె. ఈ జాతికి మాతృదినోత్సవం అని ఎక్కడ లేదు. ఈ జాతిలో ప్రతి క్షణం అమ్మకి నమస్కారమే. ఓ రోజు అమ్మని తలుచుకునే నమస్కారం చేయడం ఈ జాతి లక్షణం కాదు. నువ్వెందుకు స్క్రీన్ మీద చూపిస్తున్నావు అస్తమానం? ఈ జాతి సంస్కృతి కాని దాన్ని కూకటి వేళ్లతో పెళ్లగిస్తున్నారు. ఇది పెద్ద ద్రోహం. ఇదే నేను మీకు మనవి చేసింది. ఆవుని చంపుతూ ఆవుని చెప్పకుండా పావని చెప్పి చంపడం, ఆవుని చంపుతున్నానంటే చంపనివ్వరని పావుని పేరు పెట్టి చంపేయడం, మూఢనమ్మకాలని పేరు చెప్పి అవి విశాల హృదయాలని తీసుకొచ్చి పిల్లల మీద రుద్ది వాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తున్నది మనమే. అమ్మల రోజు ఏమిటండి? అమ్మల రోజు ఉందా? సౌందర్య లహర అన్నారు శంకర భగవత్పాదులు. జగన్మాత సౌందర్యం అంటే అమ్మతనం. అమ్మతనం పుట్టినది మొదలు నాభీబంధం తెగిపోతుందేమో కానీ ఆ హృదయ బంధం తెగదు. కట్టెలలో కాలిపోవలసి వచ్చిన కొడుకు పెట్టినటువంటి అగ్నిహోత్రానికి కాలిపోతుంది తప్ప, ఆవిడ ఇంకా ఏ అగ్నిహోత్రానికి కాలడాన్ని కూడా ఇష్టపడదు. అమ్మ అంటే, అమ్మ చచ్చిపోవడం అన్న మాట అంటూ ఉంటే ఎప్పుడంటుందంటే, నాన్న నా ఆయుర్దాన్ని నువ్వు పోసుకుని బతకరా అంటుంది తప్ప, నేను బతకక్కర్లేదు నాన్న, నువ్వు బతికితే చాలంటుంది. అటువంటి అమ్మని తలుచుకోవడానికి సంవత్సరానికి ఒక రోజు ఉంటుందే. ప్రతి క్షణం తలుచుకోవడం ఈ జాతి సంస్కారం.
లేస్తే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అవి ఈ జాతి జీవనాడులు. ఒక్కరోజు అమ్మని తలుచుకోవడం, ఒక్కరోజు నాన్నగారిని తలుచుకోవడం, 364 రోజులు తిరస్కరించడం మనకి తెలియదు. రావణుడు ఏమయ్యాడో ఈ మాటని మనం అర్థం చేసుకుంటే ఇటువంటి మాటలు అనే సంస్కృతికి మనం పెంచి పోషించకూడదని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పిబ విమర విహర రమస్వభుంచ భోగాన్ ధన నిచయం ప్రతిశామి మిదినీంచ అమ్మో మయిలలలనే యథా సుఖత్వం తైచ సమేత్త లలంతు బంధవాస్తే తాగు తిను అనుభవించు సుఖించు తిరుగు. ఎందుకు అలా పడుకుంటావు, ఎందుకు అలా బాధపడతావు, ఎందుకు ఆ తపస్సు? అంటే ఆవిడ చేస్తున్నది తప్పు, ఈయన బోధిస్తున్నది ఒప్పు అన్న రీతిలో మాట్లాడాడు. ఆ తల్లి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆవిడ ఓ గడ్డిపరక తీసి మధ్యలో పెట్టింది. ఎందుకు గడ్డిపరక పెట్టడం? ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా అండి? పరపురుషుణ్ణి ఆవిడ చూసిందో చూడలేదో, కానీ చూడలేదో ఏమో, ఆమె చూసే ఉండలేదు ఆ తల్లి, కానీ మాటలు చెవిన పడ్డాయిగా, ప్రతిస్పందించి జవాబు చెప్తోందిగా. మధ్యలో ఏమీ లేకుండా పరపురుషుడి మాట విని పర కాముకతతో ఉన్న పురుషుడు మాట్లాడిన మాటకి జవాబు చెప్తోందిగా, తద్దోషం ఒకటి వచ్చిందిగా. మరి ఇప్పుడు ఆ దోషం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్త కర్మ ఏమిటి? ఉత్తరక్షణంలో మనం ఒక మంత్రం చెప్తుంటాం వేదభాగంలో. మనం ఏమంటామంటే దుస్వప్రఫలితం కూడా పోవడానికి దుర్వా అంటే గడ్డిపరకని ముట్టుకుంటున్నాను అంటాం. గడ్డిపరకని ముట్టుకుంటే దుస్వప్నఫలితం కూడా నశిస్తుంది అని. కాబట్టి ఇప్పుడు ఆవిడ గడ్డిపరక ఎందుకు ముట్టుకుందంటే పరమధర్మాత్మురాలు కనుక పతి పక్కన లేనప్పుడు కామంతో మాట్లాడిన పరపురుషుడి మాట విని జవాబు చెప్పిన పాపాన్ని పోగొట్టుకోవడానికి గడ్డిపరక ముట్టుకుంది కాదు. తృణమంతరత కృత్వ ఒక గడ్డిపరకనైనా ముట్టుకుంటానేమో కానీ నిన్ను మాత్రం ముట్టుకోను కాదు. గడ్డిపరక పశువులకి పెడతారు, నువ్వు పశువువి కాబట్టి నీకు ఇదే పెట్టాలి, నువ్వు మనిషివి కావు, నువ్వు రాక్షసుడివి కావు కాదు. ఒక గడ్డిపరక ఎంత తేలికైపోతుందో గడ్డిపరకతో సమానం రా నువ్వు అంటారు. ఇంత లేకి మాటలు మాట్లాడిన నువ్వు గడ్డిపరకతో సమానమయ్యావు కాదు. ఒక గడ్డిపరక ఎండిపోయింది కాలిపోవడానికి ఎలా సిద్ధపడిందో అనరాని మాటలు పతివ్రత దగ్గర మాట్లాడి మరణించడానికి సిద్ధంగా నీ పాపాన్ని వండుకుని నువ్వు సిద్ధపడ్డావు కాదు. ఒక గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి రామచంద్రమూర్తి విడిచిపెడితే కాకాసురుడు 3 లోకాలు తిరిగాడు. ఒక గడ్డిపరక రామచంద్రమూర్తి విడిచిపెడితే కాకాసురుడు బతకలేదు. ఒక గడ్డిపరక రాముడు అభిమంత్రిస్తే నువ్వు ఎందుకో పనికిరావు ఏమిటో అనుకుంటున్నావు. ఇది చెప్పడానికి గడ్డిపరక కాదు. ఒక గడ్డిపరకైనా నదీ ప్రవాహంలో వరదలు వస్తే భూమి మీదకి తల వంచి తట్టుకుంటుంది. తల వంచడం చేత కాదు కాబట్టి నువ్వు మాత్రం బతకవు. ఇది చెప్పడానికి గడ్డిపరక ముట్టుకుంది కాదు. ఎన్నో మార్లు వచ్చావు, నీతో మాట్లాడుతున్నాను, గడ్డిపరక పెడుతున్నాను, ఇది ఆఖరి గడ్డిపరక. ఇంకించుమించు నువ్వు రావక్కర్లేదు, నేను మాట్లాడక్కర్లేదు, అయిపోయింది టైం. ఇది చెప్పడానికి గడ్డిపరక. ఇన్ని భావాలు మనసులో ఉన్నాయి. ఇది సుచిస్మిత, శుద్ధమైన నవ్వు నవ్వింది. అందుకని ఆవిడ నవ్వులో కల్తీ లేదు, దగ లేదు, వాడిలా మాట్లాడలేదు, ఉన్న మాట ఉన్నట్టు, తల్లి బిడ్డతో మాట్లాడినట్టు మాట్లాడుతోంది. తృణమంతరత కృత్వా స్పృత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త, నీ మనసు తిప్పు అంది. స్వజనే క్రియతాం మనః, నీ భార్యల యందు నీ మనసు పెట్టుకో, ధర్మం అయిపోయిందంతే. పరకాంత యందు మనసు పెట్టావు, పుత్రమిత్రకళత్రాదులతో నశించిపోతావు. నీ భార్య యందు నీ మనసు పెట్టుకున్నావు, తరించిపోతావు. కామము ధర్మబద్ధమైంది, కామము ధర్మ వ్యతిరిక్తమైంది ఎప్పుడు? పరకాంత ఎందు పెడితే. కాబట్టి పెట్టకు, తిప్పు, తిప్పి అటు పెట్టు, ధర్మం అయిపోయింది. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః, ఎంత ధర్మాన్ని అప్పుడేమిటండి ఈ మాట? అప్పటికి పనికొస్తుందా? ఎప్పటికీ పనికొస్తుందా? ఎప్పటికీ పనికొస్తుంది. ధర్మాన్ని కామంతో ఎలా ముడేయాలో చెప్తోంది అమ్మవారు. కాబట్టి ఆ తల్లి అంది, నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత అకార్యం నమయా కార్యం ఏకపత్న్యా విగర్హితం కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయా ఏవ ముక్త్వాతు వైదేహి రావణంతం యశస్విని. నేను ఒక ఉన్నతమైన కులంలో పుట్టాను, ఒక ఉన్నతమైనటువంటి కులాన్ని మెట్టాను. మహాపాపం చేసిన వాడు సిద్ధిని కోరుకుంటే ఎలా దొరకదో అలా ఏకపత్నీవ్రతుడైనటువంటి రామచంద్రమూర్తికి పతివ్రతమైనటువంటి నేను కూడా ఒక్కరిని భర్తగా స్వీకరించేటటువంటి నియమం ఉన్నదాన్ని. అటువంటి నన్ను నువ్వు అసలు ఆశించకూడదు, అటువంటి ఆలోచన నీ మనస్సులో కదలకూడదు. కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు.
యథాతవ తథాన్యేషాం దారా రక్షా నిశాచర ఆత్మానుపమాం కృత్వా స్తేషు తేషు దారేషు రమ్యతాం. నీ భార్యని వేరొకడు అపహరించి కామంతో చూస్తే నీ మనసు ఎలా బాధపడుతుందో, ఇతరుల భార్యల్ని నువ్వు అపహరించి తెచ్చి కామంతో చూసినప్పుడు వాళ్ళ మనసు కూడా అలా బాధపడుతుందని నువ్వు ఊహించగలిగితే నువ్వు ఈ దారుణ కృత్యాన్ని చేసి ఉండేవాడివి కావు. కాబట్టి నువ్విటువంటి పని చెయ్యకూడదు. అతుష్టం స్వేషుదారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారాహ పరాభవం. చలితమైన అంటే అస్తమానం కదిలిపోయేటటువంటి మనసు, కదిలిపోయేటటువంటి ఇంద్రియములు ఉన్నటువంటి వాడు పరకాంతల చేత పరాభవింపబడిన నాడు అందరూ వాణ్ణి చూసి నవ్వుతారు తప్ప ఎవ్వరూ అయ్యో పాపం కష్టాన్ని పొందాడనేవాడు ఉండడు. వాడు ఆఖరికి పొందేది పరాభవమే. కాబట్టి పరకాంతల జోలికి వెళ్లకు. ఇహ సంతో నవా సంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత. ఇక్కడ అసలు మంచి చెప్పేవాళ్ళు లేరా? చెప్తే నువ్వు వినవా? విన్నది ఆచరించవా? ఎక్కడుంది దోషం? ఎంత పెద్ద మాట అండి ఇది. అప్పటికేమిటి అప్పటికీ, అసలు మంచి చెప్పేవాళ్ళు లేరా? చెప్తే వినవా? వింటే అనుష్ఠించవా? ఎక్కడుంది దోషం నీ దగ్గర అని అడిగింది ఆవిడ. అది ఆయన కాదు, ఎవరైనా తనకి తాను పరిశీలన చేసుకోవలసినటువంటి విషయం. అకృతాత్మానమాసాద్య రాజాన మనయే రథం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాన్ని చ. ఇటువంటి అధర్మంలో ప్రవర్తించేటటువంటి ప్రభువు తానొక్కడే పాడైపోడు. ఆయన ఆయన రాజ్యము పుత్రమిత్ర కళత్రాదులతో నశిస్తాడు. కాబట్టి నీ వలన నీ లంకాపట్టణం అంతా కూడా నశించిపోయేటటువంటి రోజు దగ్గరికి వచ్చేసింది. శక్యాలో భయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయుధ. సూర్యుడొద్దు సూర్యుడి కాంతి కావాలంటే వస్తుందా? అలా రాముడొద్దు సీత కావాలంటే వస్తుంది అనుకుంటున్నావా? అలా వచ్చేది కాదు. నేను రాముడు ఇద్దరం ఒక్కటే. ఆయనకి ఎలా కనపడింది? అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చితి ధర్మాత్మా ముహూర్తం అపి జీవతి. అస్యా దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్టమం రామస్య యథారూపం తం చేయమసితే క్షణ. నిన్న హనుమకి సీతమ్మలో రాముడు కనబడ్డాడు, ఈయనకి రాముడి నుంచి సీతమ్మని వేరు చేయొచ్చు అనుకుంటున్నాడు. అలా వేరు చేయడం కుదరదు. సూర్యుడి నుంచి సూర్యకాంతిని వేరు చేయగలవా? చెయ్యలేవు. నేను ఆయన విడివడం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడు శివశక్తి ఎలా వేరు కావో, నేను నా ఉపన్యాస శక్తి ఎలా వేరు కాదో, అలా రాముడు సీత వేరు కారు. పిచ్చివాడా, వేరు చేశానని నువ్వు అనుకుంటున్నావు, దానివల్ల పాడైపోతానని తెలుసుకో. కాబట్టి నువ్వు చెయ్యవలసింది ఏమిటో కూడా చెప్తున్నాను. మిత్రమౌపయికం కర్తుం రామస్థానం పరీప్సత వధం చానిచ్చతా ఘోరం తయాసౌ పురుషర్షభః. నువ్వు ఘోరమైనటువంటి చావు చచ్చిపోకూడదు అని అనుకుంటే రాముణ్ణి మిత్రుడిగా భావించి నన్ను తీసుకెళ్ళి అప్పజెప్పేసేయి. ఇది చాలా పెద్ద మాట అండో రామాయణంలో, చాలా చాలా పెద్ద మాట సుందరకాండలో. వధం చామిచ్చితా ఘోరం, నువ్వు ఘోరమైన చావు చచ్చిపోకూడదు అనుకుంటే అంది తల్లి. ఎందుకో తెలుసా? అన్నిటికన్నా పెద్ద కష్టం ఏమిటో తెలుసా అండి? చచ్చిపోవడమే. అందుకే పూజ చేస్తే మనం అడిగేది రెండే, అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. దైన్యం లేకుండా ఒకటి దగ్గర చేయిచాపకుండా బతకగలిగితే చాలు. చచ్చిపోయేటప్పుడు అబ్బా ఎప్పుడు పోతాడు అనకుండా పోతే చాలు. తప్ప శరీరంలోంచి జీవుణ్ణి ఈశ్వరుడు విడిపించలేదు అనుకోండి, అది అలా పడుంది అనుకోండి, అంతవరకు. ఎందుకండి, ఒక్క మాట చెప్పేస్తాను మీరు పట్టుకుంటారు, నేను పెద్ద అరగంట సేపు దాని గురించి చెప్పక్కర్లా. తన మలమూత్రములు తాను విసర్జించలేకపోతే అయిపోయిందంతే. భార్య కూడా ఎన్నాళ్ళు చేస్తుందండి? 3 నెలలు చేస్తుంది, 4 నెలలు చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసా? అమంగళం పలకలేక పాపం ఆయన చాలా బాధపడిపోతున్నారు అలా ఉండే కన్నా అంటుంది. ఏమైనట్టు? అందుకని ఊరే బతకడం కాదురా, ఒంట్లో ఓపికంటే శుక్రవారం నాడు కొట్టు ముందు దిగదిడిచి రోడ్డు మీద కొట్టేసిన కొబ్బరి చెక్కలు గోక్కు తినేసిన మున్సిపల్ పంపు దగ్గర నీళ్లు తాగేసినా బతికేస్తావు. చచ్చిపోవడం నీ చేతిలో లేదు. ఈశ్వరుడు విడిపించక మనసాన పడేస్తే అప్పుడు తెలుస్తుంది చేసిన పాపం అనుభవంలోకి వచ్చి. ఆ స్థితి తెచ్చుకోకురా, ఘోరంగా చచ్చిపోతావురా అంది ఆవిడ. పోయాడా లేదా? కొడుకులు పోయారు, తమ్ముళ్ళు పోయారు, సైన్యం పోయింది, తను పోయాడు, భార్య వచ్చింది. నీ ఇంద్రియాలకి నువ్వు చచ్చిపోయావురా, సీతమ్మలో నాకన్నా నీకేం కనపడిందిరా అని అడిగింది. చచ్చి ఏం సాధించాడు? ఈ మాట ఆవిడ బతికున్నప్పుడు చెప్పింది. వినుంటే తెలియకపోవడం తప్పు కాదు, వినకపోవడం పెద్ద తప్పు మనుష్య జన్మలో. కాబట్టి
వధంచానిచ్చతాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్స హి ధర్మజ్ఞః శరణాగతవత్సలః తేన మైత్రీ భవతు తే. ఇది జీవితమిచ్చసి నువ్వు ధర్మజ్ఞుడు శరణాగతవత్సలుడైనటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను అప్పజెప్పావా, ఆయన ఎంతో సంతోషిస్తాడు, నిన్నేం చేయడు, కాబట్టి నా మాట విను అని. నువ్వు చాలా పరాక్రమం ఉన్నవాడివంటావు, రాముడు చేతకాని వాడివంటావు, ఇన్ని తెలిసిన్నవాడివి, రాముడు ఆశ్రమంలో లేనప్పుడు లక్ష్మణుడి నా నుంచి దూరం చెయ్యడం కోసం మాయామృగాన్ని పంపి ఎందుకు ఎత్తుకొచ్చావు, నీ దగ్గర జవాబు లేదు అంటే నువ్వు రాముడి ముందు నిలబడలేవని నీకు కూడా తెలుసు. నహిగంధముపాగ్రాయ రామలక్ష్మణయోస్వయా సఖ్యం చందర్శనే స్థాతుం శునా శార్దూలయోరివా. పెద్ద పులి వాసన తగిలినంత మాత్రం చేత పారిపోయేటటువంటి నక్కల రామలక్ష్మణులు ఉంటే నన్ను తేలేక మాయామృగాన్ని పంపి వాళ్ళని దూరం చేసి నన్ను తీసుకొచ్చావు. ఈపాటి చేతకాని వాడివి, రాముడు చేతకాని వాడని నువ్వు మాట్లాడడమా నాతోటి? ఈ మాట అంటే రావణుడు అన్నాడు, మారడం ఆయన లక్షణం కాదు, కోపం శేషేన పూరయేత్. తాను మారకపోతే ఏం చేస్తాడంటే దబాయించనన్న దబాయించాలి, కోపం అన్న పడాలి. కాబట్టి మూర్ఖుడి లక్షణం అలా ఉంటుంది. యథాయథా సాంతయిత వశ్య స్త్రీణాం తథా తథా యథాయథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. కామంతో ప్రేమతో ప్రీతితో ఆడదాన్ని బతిమాలి ఎంత మాట్లాడితే ఆడది పురుషుణ్ణి అంతగా తేలిక చేసి మాట్లాడుతుంటుంది, ఇదో లక్షణం. కానీ ఏం చేయను, నాకు నీ ఎందున్న ప్రేమటువంటిది, ఇలా మాట్లాడినా నిన్నేం చేయనన్నాడు. తప్ప నేను మారతానన్న మాట మాత్రం వాడి జన్మాంతరంలో రాదు, అది ఆయన మనస్సు. తప్పు చేయడం తప్పు కాదండి, మారే అవకాశం ఇచ్చి మాట్లాడినప్పుడు మారకపోవడం తప్పు. కాబట్టి రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తవానసి యత్ పాపం కగతస్తక్ష్య మోక్షసే. ఆవిడంది, ఓరి పిచ్చాడా, రావణాథమా అని పిలిచింది ఆవిడ, భీరు అండి ఆవిడ, ఆవిడ ఆవిడ పిరికిదే, ఓరి రావణాథమా, సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి యొక్క భార్య నీ చేత అపహరింపబడడానికి యోగ్యమైన వస్తువేం కాదు, నీవు తెలుసుకోలేనటువంటి రహస్యం ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పాపం నువ్వు ఎక్కడికి వెళ్ళినా పోదు, ఎందుకో తెలుసా, దీనికి ప్రాయశ్చిత్తం ఉన్నది ఒక్కటే, నన్ను తీసుకెళ్లి రాముడికి ఇవ్వమే, ఇవ్వడంటున్నావుగా, కాబట్టి ఈ పాపం పోదు. పాపం పోదు అన్నమాట ఎప్పుడు వస్తుంది, నేను నీ పాంపు చేరను, ఈ పాపం పోదు. పోదు కాబట్టి ఏం చేయాలి, అనుభవించాలా వద్దా, అనుభవించాలి. అనుభవించడం అనేటటువంటిది ఎలా వస్తుంది నీకు, మృత్యు రూపంలో వస్తుంది. కాబట్టి విధిస్తవ పదార్థాది విహితో నత్ర సంశయ, నిన్ను చంపడానికే ఈశ్వరుడి నాటకం ఆడించి నన్ను తీసుకొచ్చేట్టు చేశాడు, ఇది తెలియక పిచ్చాడా ఇలా మాట్లాడుతున్నావు, చచ్చిపోతావు రా అందావిడ. అయినా అర్థం కాలేదండి, అది విచిత్రం. అసందీశాత్తు రామస్యా తపసశ్చానుపాలనాత్మత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హత తేజస. నేను నరకాంతగా భార్యగా పతివ్రతగా నాకు ధర్మం ఉంది, నన్ను నేను రక్షించుకోకూడదు, రాముడొచ్చి రక్షిస్తాడని ఎదురు చూస్తున్నా, లేకపోతే నా పాతివ్రత్య శక్తితో భస్మ భస్మార్హి తేజస, నిన్ను బూజి చేసేస్తాను రా, పెద్ద లెక్క అందావిడ. నాపహర్తుమహం శక్యా త్వయా రామస్య ధీమత విధిస్తవ పదార్థాజ విహితో నత్ర సంశయ. నన్ను అపహరించడం నీ చేతనైన పని కాదు, ఈశ్వరుడు ఆడిన నాటకంలో నేను తీసుకురాబడ్డాను, ఎందుకో తెలుసా, నువ్వు చచ్చిపోవడానికి ఇది మార్గంగా స్వీకరింపబడింది. ఆవిడ ఇంత స్పష్టంగా చెప్పేస్తున్నా వాడికి అర్థం కాలేదు. స కల్పవృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర. ఎంత పెద్ద పెద్ద ఉపమానాలు వేస్తారు ఓ మహర్షి. పైకి చూడడానికి పెద్ద పెద్ద హారాలు పెట్టుకున్నాడు, పట్టుపంచ కట్టుకున్నాడు, పది తలకాయలు, గొడుగులు, అల్లరి, హడావిడి అన్నీ ఉన్నాయి. ఏమండే, మా అమ్మాయి పెళ్ళవుతోంది, మీ ఊళ్ళో మీకు మంచి గెస్ట్ హౌస్ ఉందని విన్నాను, కొంచెం విడిదిస్తాను, లేకపోతే ఏదో పెళ్లికి వచ్చినటువంటి బంధువులు వాళ్ళు అందులో దిగుతారు, కాస్త నాకు తాళాలు ఇస్తారా అంటే, అయ్యో ఎవడు అందులో దిగేవాడు కనపడకే బాధపడుతున్నాను, తీసుకుని శుభ్రంగా వాడుకోండి అని తాళాలు ఇచ్చాడు. ఎక్కడుందండి ఈ భవంతని అడిగారు అనుకోండి, శ్మశానం మధ్యలో కట్టేవండి అన్నారు అనుకోండి, ఎవడైనా పెడతాడా దాంట్లోకి? అలా ఎన్ని ఆభరణాలు వేసుకుని ఎంత అలంకారం చేసుకున్న శ్మశాన మధ్యంలో కట్టినటువంటి చైత్యప్రాసాదం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు రావణాసురుడు. అంటే ఆయన స్థితి అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసుడికి ఆగ్రహం కలిగింది, సీతమ్మ తల్లి మీద తీవ్రమైనటువంటి కోపాన్ని పొందాడు. రామాయణంలో అదొక చమత్కారం, ఎప్పుడెప్పుడు రామాయణం అయిపోతుంది అనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని పొడిగిస్తూ ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన చాలా ఆగ్రహాన్ని పొందాడు. అక్కడున్న రాక్షస స్త్రీని పిలిచాడు. 2 నెలల గడువు, సామ దాన భేద దండోపాయములను ఉపయోగించి ఈమె నా పాన్పు చేరాలి. 2 నెలలు దాటితే మరునాటి ఉదయం వేళలో ఈమెని సంహరించి ముక్కలు చేసి నా ప్రాతకాల పలహారంలో వడ్డించండి అన్నాడు. మీరు ఏం చెప్తారో ఏమో, మీ ఇష్టం అన్నాడు. ఇన్ని చెప్పి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆవిడ మీదకి వెళ్ళి ఏం చేసి ఉండేవాడో, నిన్ను చంపేస్తానన్నంత కోపంలో ఉన్నాడు. ధాన్యమాలిని అని ఆయన భార్య. ఆవిడంది, మయాక్రీడ మహారాజా సీతయా కింతవానయ వివర్ణయా కృపణయా మనుష్య రాక్షసేశ్వర. ఒక మనుష్య కాంత. ఆవిడికి బ్రహ్మగారు రాసి పెట్టలేదు అదృష్టం, నీ నువ్వు సంపాదించినవన్నీ అనుభవించాలని. ఆవిడ శుష్కించిపోయింది, అంధవికారమైంది, క్రూరురాలు, ఏమీ తెలియంది. ఆవిడెందుకు నీ ఎందు భోగమనుభవించాలన్న అనురక్తి కలిగిన భార్యలం మేమున్నాం రా అంటే వాడు పొంగిపోయి నవ్వాడు. ఆమెతో కలిసి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే అక్కడ ఉండేటటువంటి రాక్షస స్త్రీలు. ఇక వాళ్ళు లేచి స్తోత్రం మొదలెట్టారు రావణాసురుణ్ణి. త్రైలోక్యమనుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారం ఉపసంగమ్య విహరస్వ యథాసుకం మానుషీ మానుషం తంతు రామమిచ్చసి శోభనే రాజ్యాద్ధ్రష్ట మసిద్ధార్థం విక్లభం త్వమనిందతే ఇదిదం లోక విద్విష్టం ఉదాహరణ సంగతాః నైతన్ మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతినః న మానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి నోవచః అంటుంది సీతమ్మ. వాళ్ళంటారు ప్రజాపతులు బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్లల్లో పులస్య బ్రహ్మ, ఆయన కుమారుడు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ 3 లోకములు జయించాడు. ఆయన ఓడించిన వాళ్ళు లేరు. దేవ యక్ష గంధర్వ కిందిర కింపురుషాదుల్ని జయించాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని కోరి వచ్చిన వాళ్లే. నువ్వేమిటి మనుష్య స్త్రీ అంత బెట్టు చేస్తావు, చాలు. ఏదో ఇంతకాలం రాముడు అన్నావు, పాతివ్రత్యం అన్నావు, రాముడి మీద ప్రేమ అన్నావు, భక్తి అన్నావు, కొన్నాళ్ళు ఏదో సంతోషంగా ఉంది వినడానికి, అంతేకాని ఆ మూర్ఖప్పట్టు పట్టకు, రావణాసురుడి యొక్క పాన్పు చేరు. అలా చేరకపోతే పరిణామములు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏదో ఇంతకాలం బెట్టుపట్టావు, మేము కూడా ఫోన్లే ఏదో అతనే మారుతుందని ఊరుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, ఏదో నాన్నగారండి నాన్నగారండి దసరా సెలవులు అయిపోయాక 2 రోజులు అన్నావు, ఐపీఎల్ అన్నావు, ఏదో లేకపోతే వరల్డ్ కప్ అన్నావు, ఊరుకున్నాను. ఇంకా ఎన్నాళ్ళకి స్కూల్కి వెళ్ళకపోతే అని తండ్రి ఏదో మంచి చెప్పినట్టు చెప్తున్నారు వాళ్ళు. అది విచిత్రం, చెడునంత గొప్పగా చెప్తారు వాళ్ళు. చెప్తే ఆవిడంది, ఒక్కనాటికి నేను ఈ పాపపు పని చేయను. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తాస్సమే గురుహు తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యాం సువర్చల యథాశచీ మహాభాగా శక్రం సముపతిష్టతి అరుంధతి వశిష్టంచ రోహిణీ శశినం యథా లోపాముద్రా యథాగస్వం సుకన్యా చ్యవనం యథా సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతి యథా సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా నైషదం దమయంతీవ భైమీ పతిమనువ్రత తదాహమిక్ష్వాకు వరం రామం పతిమనువ్రత. నేను ఇత పూర్వం మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు శచీదేవి ఏ విధంగా ఇంద్రుణ్ణి అనుగమించిందో, అరుంధతి వశిష్ఠుణ్ణి, అలాగే లోపాముద్ర అగస్త్యుణ్ణి, సుకన్య చ్యవనుణ్ణి, సావిత్రి సత్యవంతుణ్ణి, శ్రీమతి కపిలుణ్ణి, మదయతి సౌదాసుణ్ణి, కీషిని సగరుణ్ణి, దమయంతి భీముని పుత్రుడైనటువంటి ఆ నలుణ్ణి అనుగమించినట్టుగా నేను రామచంద్రమూర్తిని అనుగమిస్తాను. దీనోవా రాజ్యహీనోవా, భర్త అంటే తాళి కట్టినవాడే కానీ ఆయన కష్టములలో సుఖములలో ఉన్నప్పుడు ఆయనని అనువర్తించేది భార్య తప్ప, ఆయనకి కష్టం వచ్చిందని వదిలేసి సుఖం ఇప్పుడు సుఖాల్లో ఉన్నవాడిని ఎంచుకునేది భార్య కాదు. కాబట్టి దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తాస్సమే గురుహు తం నిత్యం అనురక్తాస్మి, ఆయన్ని అనుగమిస్తాను తప్ప నేను అలా ఇంకొక భర్తని ఎంచుకునేటటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్నదానని కాను. మీరు నన్ను నరకండి, చంపండి, ముక్కలు చెయ్యండి, అగ్నిహోత్రంలో వ్రేల్చండి, నన్ను తిని చెయ్యండి. నేను మాత్రం ఒక్కనాటికి రామచంద్రమూర్తిని విడిచిపెట్టి పరపురుషుణ్ణి నా కాలి గోటితో కూడా తాకనని. ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ రాక్షస స్త్రీలకు అందరికీ. వాళ్ళు లేచి చెండోదరి అన్న రాక్షసి చాలా కోపంతో ఓ శూలం తిప్పుతూ అంది, తతశ్చండోదరీ నామ రాక్షసి క్రోధమూర్చిత భ్రమయంతి మహాచూలం ఇదం వచనమబ్రవీత్ ఇమాం హరిణ లోలాక్షీం త్రాసోత్కంపి పయోధరాం రావణేన హృతాం దృష్ట్వా ద్వౌ హృదో మే మహానభూత్. ఈమెని రావణాసురుడు అపహరించి తెచ్చినప్పటి నుంచి నా నోరు ఊరిపోతోంది. మనుష్యకాంత చచ్చిపోయిందని చెప్పండి రావణాసురుడికి వెళ్ళి. చచ్చిపోయిందని చెప్తే ఆయన అంటాడు, చచ్చిపోయింది కదా, తినేయండి అంటాడు. ఆ తర్వాత దెబ్బలాడుకోవడానికి వీల్లేదు, ఇప్పుడే చెప్తున్నాను.
ఈమె యొక్క హృదయము పైభాగము కింది భాగము పక్కలను ఉండేటటువంటి మాంసము హృదయాన్ని పట్టి ఉంచేటటువంటి ప్రేగులు నా వాట. మీరు కూడా వాటాలు వేసేసుకోండి, వెళ్ళి కళ్ళు తిండి, ఆ ఈ మనుష్యకాంత మాంసం తిని నికుంభలా నృత్యం చేద్దాం. అంటే ఆవిడ ముందే ఎంత క్రౌర్యంతో కూడినటువంటి మాటలు మాట్లాడారో చూడండి. అజాముఖి, శూర్పణక, వీళ్ళందరూ కలిపి చేసినటువంటి ప్రతిపాదన అది. ఇప్పుడు సీతమ్మ తల్లండి, నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి, కామం ఖాదత మాం సర్వా నకరిష్యామి నో ఓవచః. నేను మీరు చెప్పినటువంటి పని మాత్రం ఎప్పుడూ చెయ్యను. మనుష్యకాంత ధర్మం మనుష్యకాంతదే, ఆమె రాక్షసుణ్ణి స్వీకరించడం అన్నది ఒక్కనాటికి జరగదు. మీరు నేను మీ మాట వినలేదని తినేస్తారా? తినేసేయండి అని ఆ తల్లి ఒక అరటి చెట్టు పెరుగాలికి ఎలా కదిలిపోతుందో అలా కదిలిపోయింది. కదిలిపోయి నేను నా జీవితాన్ని విడిచిపెడతానంది. ఈ రాక్షస స్త్రీల చేతిలో ఉన్నటువంటి నేను ఎలా రామచంద్రమూర్తిని చేరుకుంటాను అంది. ఆవిడ శోకం ఎంత తీవ్రస్థాయిని పొందిందో ఆవిడ మనసు పొందిన వ్యాకులత చేత మహర్షి ఆవిష్కరిస్తారు, ఇది రావణుని యొక్క పాపం. ఆయన అంటారు, జీవితం త్యక్తుమిచ్చామి శోకేన మహతావృత రాక్షసీభిశ్చ రక్షంత్యా రామో నాసాధ్యతేమయ. ఈ రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి రామదర్శనం పొందనటువంటి నేను మరణించడమే మంచిది, నేను మరణిస్తాను అని ఆవిడ అంటుంది. దిగస్తు కలు మానుష్యం దిగస్తు పరవశ్యతాం నశక్యం ఇది పరిత్యక్తం ఆత్మఛందేన జీవితం. ఛీ, దిక్కుమాలిన మనుష్య జన్మ, చావడానికి కూడా కుదరదండి. ఏమిటి బాధ? మనుష్య జన్మలో తనంత తాను చచ్చిపోవడం అన్నది ఎప్పుడూ చెయ్యకూడదు. కాబట్టి ఆమరణ నిరాహార దీక్షలు సనాతన ధర్మంలో భాగము కాదు, ఇది తెలుసుకోవలసి ఉంటుంది. శరీరాన్ని ఖేద పెట్టి చంపే అధికారం మనకి లేదు, మరణం వచ్చినప్పుడు దాన్ని అప్పజెప్పాలి. కాబట్టి మనుష్యకాంతని కనుక నన్ను నేను చంపుకునే స్వేచ్ఛ లేదు, బతికి రాముణ్ణి చేరతానన్న ఆశ లేదు. ఇది కల్పించిన వాడు రాక్షసుడు, వాడి పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అది సుందరకాండ యొక్క తీర్పు. కాబట్టి సీతమ్మంది, ప్రత్యాఖ్యాతం నజానాతి ఆత్మానం నత్మనక్కులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. నేనిటువంటి దాన్నో వాడిటువంటి వాడో, తన వంశమేమిటో నా వంశమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కనాటికి నేను రావణాసురుని యొక్క పాన్పు చేరను, ఆయన కోరిక తీరేది కాదు. తల్లి పరిపరి విధాలుగా ఆలోచించింది. ఈ ఆలోచన ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, అసలు రామచంద్రమూర్తి నన్ను మరిచిపోయారా? రామచంద్రమూర్తి నా గురించి ఆలోచించకుండా కేవలము ధర్మమును పట్టుకుని రాజర్షి కావడం చేత వైరాగ్యంతో ఇక నన్ను పట్టించుకోవడం మాని ధర్మంలో నిలబడి ఉండిపోయాడా? లేక మాయ చేసి ఈ రావణుడే రామలక్ష్మణుల్ని మట్టు పెట్టాడా? అసలు భూమి మీద రామలక్ష్మణులు ఉన్నారా? లేక నేను ఆయన స్మృతిలో లేకుండా పోయానా? ఇన్ని ఆలోచనలు ఆవిడికి వచ్చేసాయో తెలుసండి. అంటే ఆలోచనల యందు ఇంత వ్యగ్రతతో కూడి ఆవిడ కదిలిపోయేటటువంటి స్థితిని కల్పించి అంత శోకానికి గురి చేసిన పాపం తీసుకొచ్చి అలా మాట్లాడేటట్టుగా రాక్షస స్త్రీలని ఆదేశించి వెళ్ళిన వాడి ఖాతాలోకి వెళుతుందా వెళ్ళదా? వెళ్ళినప్పుడు వాడు అనుభవించాలా అనుభవించక్కర్లేదా? మాట్లాడి వెళ్ళిన పాపం ఎంత దూరం ఉంటుందో చూడండి దాని ఫలితం. వెళ్ళిపోతే ఊరుకోదు అది. ఆ తర్వాత పొందేటటువంటి దుఃఖం వల్ల పొందే పాపం కూడా ఆ ఖాతాలోకే వెడుతుంటుంది. ఎన్నాళ్ళు ఏడిచిందో అన్నాళ్ళు ఆ పాపం రావండిది. అందువల్ల కదండి చచ్చిపోయాడు. కాబట్టి నూనమ్మమైవ శోకేన సవీరో లక్ష్మణగ్రజ దేవలోకమితో యాత త్యక్త్వా దేహం మహీతలే ధన్యా దేహ సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః మను పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం. శరీరం విడిచిపెట్టిన రాముణ్ణి దేవతలు సిద్ధులు మహర్షులు చూస్తారు, వాళ్ళ అదృష్టవంతులు. అథవా కిన్ను తస్యార్థో ధర్మకామస్య ధీమత మయా రామస్య రాజర్షే భార్యయా పరమాత్మన. ధర్మదృష్టి కలిగి జ్ఞాన నిధి అయినటువంటి రామచంద్రమూర్తి వైరాగ్యాన్ని పొందసల నా గురించి పూర్తిగా మరిచిపోయాడా? దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాస్త్యపశ్యత. ఎదురుగుండా కంటికి కనపడకుండా ఒక వస్తువు చాలా కాలం దూరంగా ఉంటే మనసులోంచి కూడా దూరం అయిపోతుంది, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటుంటారు చూసారా. అలా రాముడు కూడా
నన్ను మరిచిపోయాడా? కానీ అలా మరిచిపోవడం కృతజ్ఞుల లక్షణం, లక్షణం. రామలక్ష్మణులు అలా నన్ను మరిచిపోరే, కాబట్టి రామలక్ష్మణులు మరిచిపోయే అవకాశం లేదు. ఒకవేళ అధవాన్ న్యస్త శస్త్రౌతౌ వని వనే మూల ఫలాసినౌ భ్రాతరౌ హి నరశ్రేష్టౌ సమృతౌ వనగోచరౌ అధవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మనాఘాతితౌ శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఒకవేళ మునివృత్తిని అవలంబించి కందమూలాలు తింటూ ఇంకా అసలు క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టి అస్త్రశస్త్రములు విడిచిపెట్టేశాడా, లేకపోతే మాయ చేసి రావణుడే మట్టు పెట్టాడా అని ఆ తల్లి పరిపరి మిధముల ఖేదాన్ని పొంది, ఆ తల్లి ఇంకా నేను చనిపోతానన్నంత వ్యగ్రతని పొంది, ఇక్కడ చచ్చిపోతానంటే నాకు విషాన్ని మహాదానం కింద ఇచ్చేటటువంటి వాడు లేడు అని ఏడ్చింది. అది విచిత్రం. విషాన్ని దానం కింద చెప్పలేదు ఆవిడ, మహాదానం కింద చెప్పింది దాన్ని. ఎందుకో తెలుసా? అది పుచ్చేసుకుంటే చచ్చిపోతాను, కానీ ఆ విషం ఇచ్చేవాడు కూడా ఇక్కడ లేడు. ఎందుకో తెలుసా? చచ్చిపోతానంటే చావనివ్వరు, నీ కోరుకున్నట్టు బతకనివ్వరు. ఇది రాక్షసత్వం. ఎంత అద్భుతం అండి. నిజంగా మహర్షి శ్లోక రచన అలా ఉంటుంది. ఇంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకోటి ఉండదు. అసలు ఇంక వాడు చెప్పినట్టు బతకలేక చచ్చిపోతానంటే చావనివ్వడు, నేను బతుకుతాననుకున్నట్టు బతకని అంటే బతకనివ్వడు. ఇది నేను లంకలో తట్టుకోలేని స్థితి. ఆవిడంది, నేను ఎలా ఏడుస్తున్నానో ఈ లంక అలా ఏడుస్తుంది, నేను నా భర్త కోసం ఎలా అలమటిస్తున్నానో మీ అందరూ భర్తలు పోయి ఎలా అలమటిస్తారు. ఈ లంకలో ప్రతి ఇంటిలో ఉన్నవాడు శవంగా కాలిపోతాడు. ఆకాశమంతా పొగ ఆవరించి గ్రద్దలు తిని పీనుగుల్ని పీక్కు తింటాయి. ఆ స్థితి ఈ లంకకు వస్తుందండి. ఎందువల్ల వచ్చింది ఈ మాట? మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేత దేవతలు ప్రీతి పొందుతారు, మాటల చేత శాపాలు పొందుతారు. ఈశ్వరుడు మాటనిచ్చాడు, ఎలా మాట్లాడినా చూసేవాడు లేడనుకుంటున్నావు, కానీ కనిపెట్టి లోపల చిత్రంగా కూర్చుని గుప్తంగా నువ్వు మాట్లాడే మాటల లెక్కలు రాసే చిత్రగుప్త రూపం ఒకటి ఉంది. నా ఫోనే కదా, నీ బుచ్చుకున్న కనెక్షనే కదా అని నువ్వు బొంబాయి కలకత్తా మాట్లాడేస్తే కంప్యూటర్లో పట్టుకుని ఇన్ని సెకండ్లు మాట్లాడారని చెప్పి బిల్లు పంపించట్లా? నువ్వు పెట్టుకున్న వ్యవస్థకే అంత శక్తి ఉంటే నీకు మాటిచ్చినటువంటి వాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన కనిపెట్టలేడు, నువ్వే మాటలు మాట్లాడుతున్నావో. కాబట్టి మాట ఉంది కదా అని మాట్లాడకు, ఎంత దూరం పెడుతుందో చూడు. కానీ చెప్పాను కదండి, రామాయణం పూర్తవుతోందేమో అని అనుమానం వచ్చిన చోట ఒక స్త్రీ పాత్ర ప్రవేశించాలి. త్రిజట అన్న ఒక రాక్షస స్త్రీ నిద్రలేచింది. లేచి ఆవిడంది, మీరు తొందరపడకండి, ఆ తల్లిని తినేస్తానంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. నేను ఇప్పుడే తెల్లవారుజామున ఒక కళ కన్నాను, అది భయోద్వేగమును కల్పించేటటువంటి కళ. మీ అందరూ కూడా కళని సావధానంగా వినండి అంది. గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ శుక్లమాల్యాంబరధరౌ లక్ష్మణేన సహాగత స్వప్నే చద్య మయా దృష్టా సీతా శుక్లాంబరామృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత రామేణ సంగత సీతా భాస్కరేణ ప్రభాయధ. ఆవిడంది, నేను కళలో ఒక దివ్యమైనటువంటి దర్శనాన్ని పొందాను. అందులో రామచంద్రమూర్తి ఏనుగు దంతములతో నిర్మింపబడి 1000 హంసలు పూంచినటువంటి ఒక పల్లకీలో బయలుదేరి వచ్చారు. సీతమ్మ తల్లి ఒక తెల్లటి పర్వత శిఖరం మీద కూర్చుంది. రామలక్ష్మణులు ఇద్దరూ ఆ శిబికలో సీతమ్మ దగ్గరికి వచ్చారు. సీతమ్మ లేచి నిలబడి సూర్యుణ్ణి తన చేతితో ఇలా రాస్తుండగా నేను చూశాను. ఆ సూర్యుణ్ణి అలా రాసినట్టుగా కలలో కనపడితే ఆవిడికి తొందరలో పట్టాభిషేకం జరుగుతుంది అని. పట్టాభిషేకం అంటే భర్తతో కలిసి పట్టాభిషిక్తురాలవుతుంది, తొందరలో ఆవిడికి శుభం ఉంది అని. రాఘవశ్చమయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరుఢ శైల సంకాసం చితారథ లక్ష్మణ తతస్థౌ నరసార్దూలౌ దీప్యమానౌ స్వదేజస శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ తతస్తస్య నగస్యాగ్రే ఆకాశస్థస్య దంతినః భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రితాః భర్తురంకాత్ సముత్పత్య తత కమలలోచన చంద్ర సూర్యో మయా దృష్ట పాణినా పరిమార్జతి. రామచంద్రమూర్తి ఒక మహాగజం మీద ఆరూఢుడై ఆయన లక్ష్మణుడితో కూడి వస్తుండగా చూసి నేను పులకించిపోయాను. తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి పుష్పమాలను ధరించినటువంటి ఆ రామలక్ష్మణులు 4 దంతములు పూంచినటువంటి ఆ ఏనుగు మీద వచ్చి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి స్వీకరించి తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. వెడుతున్నటువంటి రాముడు శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత ఆయన్ని
ఆయన తరువాత పుష్పక విమానంలోకి మారారు సీతమ్మతో కలిసి. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమః ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమః లక్ష్మణేన సహ భ్రాత్రా సీతాయా సహ భార్యయా. నేను ఈ విషయాన్ని నా కలలో చూశాను. చూసినప్పుడు శంఖచక్రగత శ్రీమాన్ పుండరీకాయతేచ్చన శ్రీవత్సవక్షాః శ్రీవాసః అప్రమేయ పరక్రమ. ఆ మహానుభావుడు నాకు చతుర్భుజుడు ఈ శంఖచక్ర కదా పద్మములను పట్టుకుని సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు. పుష్పక విమానం ఎక్కినటువంటి సీతారామ లక్ష్మణులు ఉత్తర దిక్కుగా వెళ్ళిపోవడాన్ని నేను చూశాను. ఈ మారినటువంటి వాహనాల్ని ఒక రకమైనటువంటి లెక్కలోకి తీసుకుని తర్జుమా చేసినప్పుడు ఇది గాయత్రీ మంత్రాలలో ఉండేటటువంటి బీజాక్షరములుగా మారి సీతమ్మ తల్లి ఈ సగ్గలో సాక్షాత్ గాయత్రీదేవిగా సాక్షాత్కరించింది త్రిజటకి అని పెద్దలు నిర్ధారించారు బీజమంత్ర వ్యాఖ్యానం చేత. కాబట్టి రావణశ్చమయా దృష్ట క్షితౌ తైలసముచ్చిత రక్తమాసాః పిబన్మత్త కరవీర కృతస్రజ విమానాత్ పుష్పకాదాద్య రావణ పతితో భువి. తైలాన్ని తాగి పైనుంచి వస్తున్నటువంటి రావణుడు నేల మీద పడి గాడిదలు పూంచినటువంటి రథమెక్కి ఆ తైలాన్ని తాగుతూ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కిందకి పడిపోయి ఒక మలపంకంలో కూరుకుపోతుంటే నల్లని వస్త్రములు కట్టుకుని గుండు చేయించుకున్నటువంటి ఒక ఆడది నవ్వుతూ వచ్చి పాశములు వేసి రావణాసురుణ్ణి లాగుతుంటే నేను స్వప్నంలో చూశాను. ఆ స్వప్నంలో పైకి వచ్చినటువంటి వాడు నూనె తాగుతూ పిబస్ తైలం హసన్ రుచన్ భ్రాంతయ ఆ భ్రాంత చిత్త హక్కులేంద్రియ ఆ నూనెని తాగుతూ భ్రాంత చిత్తుడై నృత్యం చేస్తూ కింద మీద పడుతూ ఏడవబడుతున్న వాణ్ణి దక్షిణ దిక్కుకి నేను చూశాను. అలాగే రావణుడు వరాహం మీద మొసలి మీద ఇంద్రజిత్తు ఒక్కడే ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళిపోతుండగా నేను చూశాను. ఏకస్తత్రమయా దృష్ట శ్వేతఛత్రో విభీషణ శుక్లమాల్యాంబరధర శుక్ల గంధానులేపన శంఖ దుందుమి నిర్ఘోషై నృత్త గీతైరలంకృత ఆరుహ్య శైల సంకాశం మేఘస్త మేఘస్త నిత నిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణ చతుర్భిస్ సచివైస్సార్ధం వైహాయ సముపస్థిత. నలుగురు మంత్రులతో కూడుకున్నటువంటి వాడై ఆకాశంలో నిలబడి ఉంటే తెల్లటి గొడుగు పట్టబడినటువంటి విభీషణుణ్ణి తెల్లటి బట్టలు కట్టుకున్న వాణ్ణి తెల్లటి మాలల చేత అలంకరింపబడిన వాణ్ణి శంఖము మొదలైనటువంటి ధ్వనుల మధ్యలో ప్రకాశిస్తున్న వాణ్ణి విభీషణుణ్ణి ఒక్కణ్ణి మాత్రం నేను ఆకాశంలో నిలబడి ఉండగా చూశాను. ఎక్కడి నుంచి వచ్చిందో లంకా దృష్టామయా స్వప్నే రావణే నాభిరక్షిత దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్విన. ఎక్కడి నుంచో ఒక మహావానరం ఒకటి రామచంద్రమూర్తి దూతగా వచ్చింది. ఆ వచ్చినటువంటి వానరం ఈ లంకా పట్టణాన్ని అంతటి కాల్చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భీతితో గుండెలు బాదుకుని శోకిస్తుండగా నాకు స్వప్నంలో దర్శనమైంది. కాబట్టి నేను కన్నటువంటి స్వప్నం నిజము అనడానికి ఆధారం ఏమిటంటే అదిగో సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది. కాబట్టి ఈ తల్లికి శుభం ఉంది, ఈ తల్లికి శుభం ఉంది అని మీరు నమ్మారు కనుక ఈ తల్లి వలన మీరు ఆపద పొందకూడదు అనుకుంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఒక్కసారి తప్పు తెలుసుకున్నారు కాబట్టి భూమి మీద పడిపోండి. తనంత తాను కింద జాగ్రత్తగా మోకాళ్ళు వంచి పడిపోతే దండం పెట్టినట్టు, రెండు చేతులు కలిపితే నమస్కారం పెట్టినట్టు, ప్రవర చెబితే అభివాదం చేసినట్టు, కర్ర ఇలా పడిపోతే పట్టు విడిచిన కర్ర పడిపోయినట్టు పడిపోతే ప్రణిపాతం చేసినట్టు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్వో మహతో భయాత్. ఒక్కసారి మీరు కానీ స్వర్ణదండం పడ్డట్టు నేల మీద పడిపోయారా, ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది. కారుణ్యమూర్తి, నేను మీతో చెప్పింది ఇదే, ధ్యానంలో ఆమె రాముడే అయింది, సీతారాములు అభేదం. కాబట్టి చూడండి నేను చెప్పింది యథార్థం. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సంతమాది సుస్వాగతాం వాచముదీరయాన పునఃపునశ్చోదయతీవ హృష్ట. అదిగో ఆవిడ కూర్చున్నటువంటి ఆ శిశుపా వృక్షం మీద ఆ తల్లి ఏ చెట్టు కింద కూర్చుందో ఆ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని అరుస్తోంది. అలా పక్షి అరిచింది అంటే తొందరలో ఈ తల్లి శుభాన్ని పొందబోతోంది, రామ సమాగమాన్ని పొందుతుంది, పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈ తల్లి వల్ల ఆపద రాకూడదు అనుకుంటే మీ అందరూ నమస్కారం చెయ్యండి అంది. తతస్సా హిరిమతి బాల భర్తుర్ విజయహర్షిత అవచోద్యతి తత్తధ్యం భవేయం శరణం హివహ. ఆ తల్లి తతస్సా హ్రీమతి బాల, ఎంత గొప్ప మాటలేసేస్తారు, శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న రహస్యాల్ని తీసుకొస్తున్నారు మహర్షి ఇక్కడికి. హ్రీమతి బాల ఆవిడ ఒక్కసారి లజ్జ పొందినదై
సంతోషాన్ని పొందినదై, భర్త యొక్క విజయాన్ని మనసులో ఆకాంక్షించినదై, అది యథార్థమగుగాక అని సంకల్పించినదై, త్రిజట కన్న కల నిజమవుతుందని విశ్వసించినదై, వెంటనే కింద పడిన రాక్షస స్త్రీలతో అంది, ఈ స్వప్న విశేషములు నిజమైన నాడు మీ అందరికీ నేను అభయం, మిమ్మల్ని ఎవ్వరూ చెనకరు, మీ ప్రాణములకు నా రక్ష అంది ఆ తల్లి. ఇది సీతమ్మ తల్లి యొక్క అనన్య సామాన్యమైన అనుగ్రహం. ఇంతసేపు ఇంత బాధ పెట్టిన వాళ్ళని అనుగ్రహించడానికి తల్లి సిద్ధంగా ఉంది. ఎన్ని పాపాలు చేశానని నువ్వు బెంగ పెట్టుకోకు, ఒక్కసారి సీతమ్మ ముందు నువ్వు పడిపోగలిగితే నీ పాపాలన్నింటినీ క్షమింపజేయడానికి సీతమ్మ సిద్ధంగా ఉంది అని మహర్షి యొక్క సందేశం. అటువంటి స్వరూపాన్ని మనకి ఆవిష్కరింపజేశారు. ఒక మంగళాన్ని చేరకుండా సీతమ్మ శోకిస్తున్న ఘట్టం దగ్గర ఆపకూడదు కనుక మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతోంది, అలా కూర్చోపెట్టేశారని తెలుసున్నా మిమ్మల్ని క్లేశానికి గురి చేసి నేను చెప్పవలసి వచ్చింది. నేను మీకు కల్పించిన అసౌకర్యమునకు నేను మన్నింపబడదనుగాక. మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి కొద్ది మార్లు రామనామని చెప్పి పూర్తి చేద్దాం. దారినుంటిగ నడచు వారికి తోడు నీడే రామనామము, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నీ నన్ను భేదమేమి లేకయున్నది రామనామము. రామనామము రమ్యమైనది రామనామము, గౌరికి దివుపదేశ నామము కమలజుడు జపించు నామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కర్మనేత్రద్వయము చేతను కానరానిది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మపుత్ర కరాబ్జ వీణ సాటి అయినది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అమ్మ, నేను ఒక్క విషయాన్ని చెప్పి పూర్తి చేస్తాను. రేపు సుందరకాండలో అత్యంత ప్రధానమైన ఘట్టం ఒకటి నడుస్తుంది. సంప్రదాయజ్ఞులు ఏమంటారంటే రెండు సిద్ధి సర్గలు ఉన్నాయి సుందరకాండలో అంటారు. ఒకటి, సీతమ్మ తల్లిని హనుమ దర్శనం చేసినటువంటి ఘట్టం, హనుమని సీతమ్మ చూసినటువంటి ఘట్టం కూడా సిద్ధి సర్గే అని. ఎందుకంటే ఆ చూసినటువంటి ఉత్తర క్షణంలో తల్లి నోటి వెంట ఒక మాట వచ్చింది, నువ్వు ఏమన్నావో అది నిజమగుగాక అందావిడ. అందులో మంగళం ఉంది. త్రిజటా స్వప్నం తర్వాత మళ్ళీ అంత మంగళము ఉంది అందులో. పైగా హనుమ, నేను మీకు తరచూ నేను మీతో ఒక మాట అంటున్నాను, ఒక యోగి నోటి వెంట వచ్చినది సత్యం అవుతుంది, సత్యం యోగి అండం కాదు అని. రేపు హనుమ ఒక మాట చెప్తారు, క్షీణ దుఃఖ పలాహ్యసి అంటారు. అమ్మా, ఇంకా నీకు ఇక్కడతో శోకం పోయింది అన్నారు. ఇదే వెళ్ళి రాముడితో చెప్తారు, ఇప్పుడు ఆ తల్లికి ఇక శోకము లేదు అన్నారు. సీతమ్మ తల్లి పరాశక్తి మన వాంగ్మయంలో ఎక్కడ ఏడ్చినటువంటి సందర్భం లేదు. మహాపతివ్రతగా పతివ్రత కంటి నీరు అస్త్రములన్నిటికన్నా ధనుర్వేదం అంతటికన్నా ఎంత గొప్పదో చూపించినటువంటి కావ్యం రామాయణ కావ్యం. అటువంటి సీతమ్మ తల్లి మనస్సు ఊరడిల్లి సంతోషించినటువంటి ఘట్టం అత్యంత శక్తివంతమైన ఘట్టంగా పెద్దలు చెప్తారు. నేను కూడా నా జీవితంలో అనేక పర్యాయములు దాని వైభవం ఏమిటో అనుభవించి ఉన్నవాణ్ణి. ఇది నేను చెప్పకపోతే తెలియక మానేసిన వాళ్ళు నువ్వు ధూర్తుడవు మాకు ఈ మాట చెప్పలేదు, చెప్తే మేము వచ్చి ఉండేవాళ్ళం అంటారేమో అని నా సామాజిక బాధ్యతగా మీకు నేను ఈ మాట చెప్తున్నాను. కాబట్టి రేపు మీ అందరూ తప్పకుండా ఆ ఘట్టాన్ని వినే ప్రయత్నం చెయ్యండి. చేస్తే ఆ ఘట్టం దగ్గరికి వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం సమర్పించి వీలైతే ఆ ఘట్టం దగ్గర పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను.
రేపు అసలు సుందరకాండ ఎన్ని రకముల సుందరకాండో తిరుగుతుంది. రేపు ఉపాసన యొక్క పతాక స్థాయిలో ఏది రాముణ్ణి చెప్పంటుంది సీతమ్మ, ఇవన్నీ రేపు నడుస్తాయి. అత్యద్భుతం రేపు సుందరకాండ అందులో క్షీణ దుఃఖ పలాహ్యసి రేపే వస్తుంది. మళ్ళీ ఇంకొక సిద్ధి సర్గా రేపే వస్తుంది. కాబట్టి దేశకాలములను ఉపయోగించుకొని మనం ధన్యులయ్యేటటువంటి అదృష్టాన్ని సీతారామచంద్ర ప్రభువు మనకు కృపజేయుగాక అని ఆశిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణమైనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమే తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాత్మ నమస్తే.